ఎడుగాని బతుకులకు ఏనుగంత బలమిచ్చిన తానున్నానని చెప్పిన మన ఇంటి పెద్ద తీరు మానవతకు మారు పేరు కేసీఆర్ సార్ అందరూ చెప్పండి కొట్టాలి మల్ల రావాలి మనసు వల్ల సార్ అందరూ ఒక్కసారి జెండాలన్నీ పైకి చెప్పండి కొట్టాలి కేసీఆర్ సార్ మల్ల మల్ల రావాలి మనసు వల్ల సార్ కాదు ఇంకొక 5 10 నిమిషాలల్లో తెలంగాణ రాష్ట్ర రథసారధి బంగారు తెలంగాణ నిర్మాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి ఎవరు ఉన్నా వెహికల్స్ దగ్గర వెయిట్ చేయకుండా వెంటనే సభా ప్రాంగణంలోకి రావాల్సిందిగా కోరుతూ అదే విధంగా వేదిక ముందు ఉన్నటువంటి గ్యాలరీలల్లో దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వేదికకు రైట్ సైడ్ లో ఉన్నటువంటి గ్యాలరీలను వెంటనే ఓపెన్ చేయాలి దయచేసి పోలీస్ వాళ్ళకు విజ్ఞప్తి ఆ గ్యాలరీలో మహిళల్ని వెంటనే ఎంట్రీ చేయాల్సిందిగా కోరుతున్నాం ఆ గ్యాలరీలు ఓపెన్ చేయాలి వేదిక దగ్గర ఉన్నటువంటి పార్క్ దగ్గర ఉన్నటువంటి గ్యాలరీలలో అదేవిధంగా విఐపీలు మొత్తం వెంటనే వేదిక ముందు ఉన్నటువంటి కుర్చీలలో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం ఎల్ఈడి వాళ్ళు ఒకసారి చూడండి ఎల్ఈడిస్ కూడా వస్తలేవంట వెంటనే వాటిని ఓపెన్ చేయవలసిందిగా కోరుతున్నాం పార్కు దగ్గర ఉన్నటువంటి బారికేడ్స్ని వెంటనే ఓపెన్ చేయవలసిందిగా పేరు పేరున కోరుకుంటున్నాం వేదికకు ముందు ఉన్నటువంటి విఐపీ గ్యాలరీలో కూడా వెంటనే వచ్చి కూర్చోవాల్సిందిగా కోరుకుంటూ వేదిక మీదకి రావాల్సినటువంటి మిగతా విఐపీలు కూడా వెంటనే ఎవరెవరికైతే వేదిక మీద కుర్చీలు కేటాయించారో వాళ్ళు కూడా వెంటనే వేదిక వద్దకు రావాల్సిందిగా పేరు పేరున కోరుకుంటూ ఒకసారి గట్టిగా జెండాలు ఎత్తాలి ప్రజా ఆశీర్వాద సభకు మరికొద్ది నిమిషాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు సరిగ్గా 1 గంటకు వేదిక మీదకి వస్తారు దయచేసి ముందు కుర్చీలు కొన్ని ఒక 50 వరకు పోలీసులకు విజ్ఞప్తి పాసులు గీసులు ఏం చూడకండి ఎన్నుకున్న వాళ్ళని కొంచెం లోపలికి పంపించండి సార్ వచ్చే వేలైంది వెనకాల చాలా మంది జనాలు ఉన్నారు పాసులు గీసులు ఏం పట్టించుకోదు పోలీసులు దయచేసి సిఐ గారికి డిఎస్పీ గారికి కూడా విజ్ఞప్తి దయచేసి మన వాళ్ళకి చెప్పండి సార్ అందరినీ ముందుకు వచ్చేయమనండి మరొక 10 నిమిషాల్లో సీఎం గారు రాబోతున్నారు వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా నమస్కారం ఈ వేదిక మీద వచ్చే వాళ్ళని కూడా దయచేసి దయచేసి వదిలేయండి అని అందరిని కోరుతా ఉన్నాను సిఐ సారు కానిస్టేబుల్స్ గారు వాళ్ళని వదిలేయండి అందరినీ వేదిక మీదకి వాళ్ళందరూ కూడా ఇన్వైటీస్లే అందరు లిస్టులో పేరున్నాయి రాము కౌన్సిలర్ని పంపించండి పైకి పైకి పంపించండి వేదిక మీద రావాల్సిన నాయకులు ఇంకా చాలా మంది రాలేదు దయచేసి పంపించండి సీఎం గారు వస్తున్నారు కార్యకర్తల్ని దయచేసి పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు పాసులు ఉన్నా లేకపోయినా కూడా పంపించండి ఏం ప్రాబ్లం లేదు దయచేసి అందరినీ ముందుకు పంపించండి వెనకాల చాలా మంది ఉన్నారు గ్రౌండ్లో కూడా చాలా మంది ఉన్నారు డిఎస్పీ గారికి సిఐలకు అందరికీ కానిస్టేబుళ్ళకు కూడా విజ్ఞప్తి కార్యకర్తల అభిమానంతో ఎంతో దూరం నుంచి వచ్చిన్నారు మీకు అఫ్కోర్స్ మీకు లిస్టులు ఇవ్వడం జరిగింది కానీ ఆ లిస్టులు కొంచెం అటు ఇటు అయినా పేర్లు లేకపోయినా కూడా దయచేసి అలో చేసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సీఎం గారు వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యే ప్రసంగం మాత్రమే ఉంటుంది తర్వాత సీఎం గారు మాట్లాడతారు కాబట్టి వేదిక మీద ఉన్న నాయకులు ఎవరైనా మాట్లాడాలనుకుంటే 1-2 నిమిషాలు సీఎం గారు వచ్చే లోపలే ప్రసంగాలు ముగించాల్సి ఉంటుంది గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ గారిని మాట్లాడాల్సింది ఆహ్వానిస్తున్నాను 2 నిమిషాలు రాజన్న జై తెలంగాణ గట్టిగా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం మరి కేసీఆర్ గారి ఆశీర్వాద సభకు వచ్చేసిన తాండూర్ నియోజకవర్గ సోదరులందరికీ విచ్చేసిన తాండూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరు కూడా తెలుసు 10 సంవత్సరాల నుంచి మన తెలంగాణ ఎన్నో రకాలుగా అభివృద్ధి అయిన సంగతి మీ అందరు కూడా తెలుసు మరి రాబోయేది మళ్ళీ మన ప్రభుత్వమే
కాబట్టి మనమందరం కూడా 30 తారీఖు నాడు కేసీఆర్ కారు గుర్తుకు ఓటేసి తాండూరులో రోహిత్ రెడ్డి గారిని భారీ మేయాటితో గెలిపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మీ అందరికీ తెలవాలి తెలంగాణ వచ్చినంకనే మనం బతుకులన్నీ బాగుపడ్డాయి తెలంగాణ వచ్చినంకనే మన మహిళలు అందరూ బాగుపడ్డారు తెలంగాణ వచ్చినంకనే దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా బాగుపడ్డ విషయం మీ అందరూ కూడా తెలుసు కాబట్టి మనమందరం కూడా తెలంగాణ ప్రభుత్వం మెంబడి ఉండాలి తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ఒక నాయకత్వంలో మనమందరం కూడా పని చేసుకుంటూ మనము మరొక్కసారి అధికారంలోకి రావాలి మాయ మాటలకు నమ్మకుండి మోసపోకుండి మన పార్టీ కేసీఆర్ గారు ఉన్నంత వరకు మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండై మనం ఖచ్చితంగా రాబోయేది కూడా తెలంగాణ ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ ముగిస్తున్నాను జై జై తెలంగాణ అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ తమ్ముడి వాయిస్ లేపవా హల్ 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 జై తెలంగాణ జై తెలంగాణ అందరూ ఒకసారి గట్టిగా జెండాలన్నీ పైకెత్తాలి మనది ఏం జెండా అగో మా అక్కలందరూ ఎత్తుతున్నారు విఐపి పాసులు తీసుకొని ముందు వరుసలో కూర్చున్నటువంటి అన్నలందరూ జెండాలు ఎత్తాలి మరికొద్ది సేపట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వేదిక వద్దకు రాబోతున్నాడు అన్న ఏం లేదు కాంగ్రెస్ వల్ల సుడిగాలు అక్కడ లేచినాడు పోతుంది అది ఇక్కడ దానికేం రాదు మీరు కూర్చోండి కూసోలందరు కూసోలన అరే జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోదమా జెండాలు ఎత్తాలి గట్టిగా గులాబీ జెండాలు ఎత్తాలి పైకి దయచేసి డిఎస్పి గారికి చిన్న విజ్ఞప్తి మీడియా గ్యాలరీలో కూడా వెంటనే విఐపి పాస్ ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా వాళ్ళని వదలాల్సిందిగా కోరుకుంటున్నాం వేదిక ముందు ఉన్నటువంటి కుర్చీలలోకి వెంటనే వదలాల్సిందిగా కోరుకుంటున్నాం అరే జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోదమా గులాబీల జాతర బోదమా జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోదమా గులాబీల జాతర బోదమా జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోదమా గులాబీల జాతర బోదమా జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోదమా గులాబీల జాతర బోదమా అన్న మీరందరూ మెడలల్లో ఉన్నటువంటి కండువాలన్నీ చేతులలో ఉండాలి జెండాలన్నీ పైకెత్తాలి తాండూరు గద్ద ఇది గులాబీల గద్దని మళ్ళొక్కసారి నిరూపించాలి డోలకు పెంచుకో బ్రదర్ కొద్దిగా డోలకు పెంచండి మానిటర్లలో హలో హలో ఇప్పుడు తాండూరు పట్టణ అధ్యక్షులు నయీమఫ్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం నయీమఫ్ అన్న ఓన్లీ 2 మినిట్స్ ప్లీజ్ అందరికీ నమస్కారాలు అస్సలాము అలైకుం ఆదాబ్ అర్సే ఈరోజు మన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సార్ గారు హలో 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 తమ్ముడు కొద్దిగా ఫీడ్బ్యాక్ పెంచు అన్న జెండాలన్నీ పైకెత్తాలి మనది ఏం జెండా ఏం జెండా ఇంతమంది ఉన్నారు ఒక్కసారి అన్ని జెండాలు ఎత్తితే మన జెండా గాలికే కాంగ్రెస్ వాళ్ళ జెండా నేల కూలాలి కూలాలవద్దా తెలంగాణని 75 సంవత్సరాలు 60 సంవత్సరాలు అరిగోస పెట్టినటువంటి కాంగ్రెస్ జెండా మళ్ళొక్కసారి తెలంగాణ గడ్డ మీద ఎగరకుండా ఉండాలంటే గులాబీ జెండాలన్నీ పైకెత్తాలి అరే జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోదమా గులాబీల జాతర బోదమా జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోదమా గులాబీల జాతర బోదమా జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోదమా గులాబీల జాతర బోదమా జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోదమా గులాబీల జాతర బోదమా జబ్బకు సంచి చేతుల జెండా జబ్బకు సంచి చేతుల జెండా జబ్బకు సంచి చేతుల జెండా జబ్బకు సంచి చేతుల జెండా నవంబరు 30న కారుకేద్దామా దేనికేయాలి నవంబర్ 30న గట్టిగా చెప్పాలి ఎట్లా ఉండాలి గులాబీ వారసులం అంటే
నవంబరు ముప్పైన కారు కేదమా కాంగ్రెస్ ను తొక్కి పడదమా చెప్పకు సంచి చేతుల జెండా దసర బోధమా గులాబీల దసర బోధమా చెప్పకు సంచి చేతుల జెండా దసర బోధమా గులాబీల దసర బోధమా చెప్పకు సంచి చేతుల జెండా దసర బోధమా గులాబీల దసర బోధమా జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై జై కేసీఆర్ హో అక్క జెండాల తల బయటకు మరి కట్టినా తాండూరు గడ్డ మీద మనదేం గుర్తు ఏం గుర్తుందో గట్టిగా చెప్పాలి ఏం గుర్తు మన జెండా మన జెండా మన ముఖ్యమంత్రి కేసీఆర్ అది కాంగ్రెస్ అలా చెప్పమంటే ఎవని పేరు చెప్తాడో ఎవనికి అర్థం కాదు కానీ గులాబీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్క కార్యకర్త మన ముఖ్యమంత్రి ఎవరంటే గుండె లోతుల నుంచి వస్తది కేసీఆర్ అనే ఒకే ఒక్క పేరు అందుకనే తాండూరు గడ్డ మీద కారు కేతమ గులాబీ జెండా పడుదమా సపకు సంచి చేతుల జెండా జతర బోదమా గులాబీల జతర బోదమా సపకు సంచి చేతుల జెండా జతర బోదమా గులాబీల జతర బోదమా సపకు సంచి చేతుల జెండా 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 నవంబరు ముప్పైన కారు కేతమా నవంబరు ముప్పైన కారు కేతమా కాంగ్రెస్ వల్ల తొక్కి పడుదమా సపకు సంచి చేతుల జెండా జతర బోదమా గులాబీల జతర బోదమా సపకు సంచి చేతుల జెండా జతర బోదమా గులాబీల జతర బోదమా జై తెలంగాణ జెండాలను పైకెత్తాలి రైతు బంధు పథకంతో వస్తుందా రైతు బంధు చేతులెత్తాలి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రైతులు ఆదుకున్న ముఖ్యమంత్రి ఎవరు ఎవరు రైతు బంధు పథకముతో రంది పాపిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓటు వేద్దామా కాంగ్రెస్ వల్ల కథం చేద్దామా చెప్పకు సంచి చేతుల జెండా జతర బోదమా గులాబీల జతర బోదమా చెప్పకు సంచి చేతుల జెండా జతర బోదమా గులాబీల జతర బోదమా చెప్పకు సంచి చేతుల జెండా 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 జతర బోదమా గులాబీల జతర బోదమా చెప్పకు సంచి చేతుల జెండా జతర బోదమా గులాబీల జతర సాగు నీళ్లు ఇచ్చినట్టి ఎవరిచ్చారు తెలంగాణకు ఒకవైపు కృష్ణ మరొక వైపు గోదావరి జలాలను వృధాగా సముద్రంలోకి కలిసిపోతున్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లను మొత్తం ఒడిసి పట్టినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే గోదావరి జలాలతో గొంతు తడిపినటువంటి మన సారు కేతమా కారుకు ఓటు వేదమా చెప్పకు సంచి చేతుల జెండా దసర బోదమా గులాబీల దసర బోదమా చెప్పకు సంచి చేతుల జెండా దసర బోదమా గులాబీల దసర బోదమా గట్టిగా చెప్పండి కొట్టాలి వర్దిలాని కేసీఆర్ గారి నాయకత్వం వర్దిలాని వర్దిలాని జై తెలంగాణ జై జై తెలంగాణ చెబకడి సత్త రెండు రాజనవర రాజనా కేసీఆర్ గారు
పుట్టినా ఒకటే సచ్చినా ఒకటే సావరైన దస్తాగని తెలంగాణ విషయంలో ఎనక్కు తగ్గకుండా పోరాటం చేసిండు కానీ మళ్ళొక్కసారి తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా ఎగరాలంటే ఈ 10 రోజులు ఎట్లయితే గట్లైందని అందరం గులాబీ జెండా పట్టాల్సిందే నిద్రలు పోకుండా అందుకనే ఉడి తబకడి తత్త రెండు రాజనవర రాజన ఎత్తర గులాబి జెండ రాజనవర రాజన ఉడి తబకడి తత్త రెండు రాజనవర రాజన ఎత్తర గులాబి జెండ రాజనవర రాజన గచ్చలు గచ్చలు రెండు గచ్చలో రాజన్న గచ్చలు గచ్చలు రెండు గచ్చలో రాజన్న గచ్చలు గచ్చలు రెండు గచ్చలో రాజన్న తాండూరు గడ్డ మీద గచ్చలో రాజన్న తాండూరు గడ్డ మీద గచ్చలో రాజన్న తాండూరు గడ్డ మీద రాజనవర రాజన గులాబీల జోరు చూడు రాజనవర రాజన పుడుత మొగడి చేస్తే రెండు రాజనవర రాజన ఎత్తర గులాబీ జెండ రాజనవర రాజన రామ రామ బియాలో రాఘవ రామ బియాలో రామ రామ బియాలో రాఘవ రామ బియాలో తాండూరు గడ్డ మీద గులాబీల జోరు తాండూరు గడ్డ మీద గులాబీల జోరు రామ రామ బియాలో రామ రామ బియాలో రామ రామ బియాలో రామ రామ బియాలో ఒక్కసారి గులాబీల జెండలే పాట వాడుకుందామా రామక్క పాట వాడుకుందామా ఆ పాట వాడుకోవాలంటే మీ కండువాలు మొత్తం పైకి లేవాలి ఆకాశమునే గణపాడాలి జెండాలన్నీ మెడలో ఉన్నటువంటి కండువాలన్నీ ఒక్కసారి ఎత్తాలి గట్టిగా జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ అన్న కండువాలు ఉన్నాయా ఒక్కసారి చూపియాల మీరందరూ మీ చేతులున్న కండువతో జై తెలంగాణ చెప్పాల అందరూ అక్క మీరు కూడా నా ఎదురుగా కూర్చుని అన్న వాళ్ళు సగం మంది కండువాలు లేపతలేరు అందరు తీయాల మెడలలో ఉన్న కండువాలు ప్రతి ఒక్కరు తీయాల వాళ్ళు మెడలు వేసుకొని తీయకపోతే పక్కన వాళ్ళు తీసుకొని అన్న ఊపాల సరేనా జై తెలంగాణ జై జై తెలంగాణ నడువు నడువు నడవవే రామక కలిసి నడుము గట్టవే రామక నడువు నడువు నడవవే రామక కలిసి నడుము గట్టవే రామక నడువు నడువు నడవవే రామక కలిసి నడుము గట్టవే రామక కండువలందరూ పాల కలిసి నడుము గట్టవే రామక గులాబీల 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 జెండలే రామక గురుతుల గురుతుంచుకో రామక గులాబీల జెండలే అందరూ పాల కండువలు వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా కండువాలు ఊపాలన్న అందరూ ఒక్కసారి అందరు దిగాల మెడలకి కండువాలు రెడీయా మీతో పాటు అన్న వాళ్ళు కూడా రెడీ ఉర్రు మన అన్న కేసీఆర్ రామక ఏమి పనులు చేసినాడు రామక మన అన్న కేసీఆర్ రామక పనులు చేసినాడు రామక మన అన్న కేసీఆర్ రామక ఏమి పనులు చేసినాడు రామక మన అన్న కేసీఆర్ రామక ఏమి పనులు చేసినాడు రామక సాబునాట్ల తల పెట్టి రామక దిల్లి మడలు వంచినాడు రామక సాబునాట్ల తల పెట్టి రామక దిల్లి మడలు వంచినాడు రామక దిల్లి మడలు వంచినాడు రామక తెలంగాణ దర్శినాడు రామక దిల్లి మడలు వంచినాడు రామక గులాబీల 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 గులాబీల
పనులు చేసే రామక పాలమూరు కరువు చూసి రామక పారనీళ్లు దచ్చినాడు రామక పాలమూరు కరువు చూసి రామక పారనీళ్లు దచ్చినాడు రామక పారనీళ్లు దచ్చినాడు రామక తాగనీళ్లు దచ్చినాడు రామక పారనీళ్లు దచ్చినాడు రామక తాగనీళ్లు దచ్చినాడు రామక రైతు బండు చూసినాడు రామక రైతు బాధ తీర్చినాడు రామక రైతు బాధ చూసినాడు రామక రైతు బంధు తెచ్చినాడు రామక మీరందరు కండువాలు లేపేదాక నేను గులాబీల జెండలే వాడతా అందరు లేపాల ఈ గెలుపు ఏందో చూపియాలన్నా మీడియా అన్నలు అందరు చూపియాలన్నా మా గెలుపు ఈ కండువాళ్ళతోటే చూపియాల రెడీయా అందరు అక్క మీరు అన్న ముందర అక్కడ నిల్చున్న వాళ్ళు కండువాలు గులాబీల 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 జెండలే రామక గురుతుల గురుతుంచుకో రామక గులాబీల గురుతుల గురుతుంచుకో రామక కారుణ గురుతుంచుకో రామక గురుతుల గురుతుంచుకో రామక కారుణ గురుతుంచుకో రామక మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తాండూరు గడ్డ మీద అడుగు పెట్టబోతున్నాడు చిన్న అనౌన్స్మెంట్ ఎవరు కూడా సార్ మాట్లాడుతున్నప్పుడు గోలలు పెట్టొద్దు ఈలలు పెట్టొద్దు చాలా ప్రశాంతంగా పద్ధతిగా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా అందరూ కూర్చోవలసిందిగా పేరు పేరున కోరుకుంటున్నాం అన్న అందరూ కూర్చోండి కూర్చోవాలి దయచేసి అందరూ కూర్చోవాలి సార్ మాట్లాడుతున్నంతసేపు ఎవరు కూడా వీలలు పెట్టొద్దు అరే దోస్తారా దీనందమా దోస్తి కట్టుకుందామా ఆలయ బలై తీసుకొని కారుకు ఓటేద్దామా ఏదామా అందరు కూర్చోరి ఈ పాట పాడాలంటే ఎవరి కుర్చీలలో వాళ్ళు కూర్చోవాలి ఎవరి జెండాలు వాళ్ళ మెడలల్లో ఉండాలి ఇంతసేపు చేతులల్లో ఉన్నాయి ఇప్పుడు మెడలల్లో ఉండాలి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతున్నంతసేపు దయచేసి ఎవరు కూడా గోలలు పెట్టొద్దు ఈలలు పెట్టొద్దు క్రమశిక్షణ కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మీరందరూ కూర్చోవలసిందిగా మళ్ళొక్కసారి పేరు పేరున కోరుకుంటున్నాం అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం ప్లీజ్ కూర్చోండి సార్ రావడానికి ఇంకొక 10-15 నిమిషాలు సమయం పడుతుంది కాబట్టి ఎవరు కూడా లేవద్దు అందరూ కూర్చోవాలన్న అందరు కూర్చోండి ప్లీజ్ మరికొద్దిసేపట్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత బంగారు తెలంగాణ నిర్మాత 14 సంవత్సరాలు తెలంగాణ కోసం నిర్వీర్యమ పోరాటం చేసి వచ్చినటువంటి తెలంగాణని ద్రోహుల చేతుల్లోకి పోకుండా ఈరోజు తెలంగాణని దేశంలోనే 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నటువంటి మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మరికొద్దిసేపట్లో వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం సార్ ఇక్కడికే వస్తాడు ఇంకొక 10 నిమిషాలు వేదిక వద్దకు రావడానికి టైం పడుతుంది కాబట్టి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం బ్రదర్ కూర్చోండి ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి గ్యాలరీ మీకే చెప్పేదన్నా కూర్చోండి సార్ ఇక్కడికే వస్తాడు హెలికాప్టర్ వైపు ఎవరు కూడా పరుగులు పెట్టొద్దు సార్ వచ్చిందే మీతోని మాట్లాడడానికి మీతోని కలిసి ఉండడానికి మీతోనే ఇక్కడికి వచ్చిండు కాబట్టి ఎవరు కూడా హెలికాప్టర్ వైపు పరుగులు పెట్టొద్దు వచ్చిన వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం పేరు పేరున అన్న మీరు కూర్చోండి మీడియా గ్యాలరీ వెనుక ఉన్నటువంటి తమ్ముళ్ళు మీరే మీకే చెప్పేది కూర్చోవాలి మరికొద్దిసేపట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి ఎవరు కూడా హెలిప్యాడ్ వైపు పోకుండా సభా ప్రాంగణంలోనే ఉండవలసిందిగా పేరు పేరున కోరుకుంటున్నాం వేదిక ముందున్నటువంటి గ్యాలరీలో విఐపీ పాసులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేవద్దన్నా కూర్చోవాలి కూర్చోండి పార్థమే మీరు కూర్చోండి
ఇంతసేపు ఎగిరినము దునికినము సార్ వస్తున్నాడు కాబట్టి సభ చాలా క్రమపద్ధతిగా ఉండాలి కాబట్టి ఎవరు కూడా లేవొద్దన్న అర్థం చేసుకోండి మాట్లాడుతున్నంత సేపు ఈలలు పెట్టొద్దు గోలలు పెట్టొద్దు గట్టిగా జై తెలంగాణ రావణ సందనాలో ఎన్నెలా అన్నా మీకు సౌండ్ వస్తలేదా ఓకే అన్నా చెప్తున్నాం ఒక్కటే నిమిషం అదేవిధంగా ఎండ కొడుతుందని ధూప్ అవుతుందని సారు మాట్లాడుతున్నంతసేపు ఎవరు కూడా ఇక్కడి నుంచి కదలొద్దు చావుకు దగ్గరగా వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి త్యాగం ముందు ఒక్కరోజు ఎండలు నిలబడితే మనకేమన్నా అవుతుందా ఏమన్నా అవుతుందా మనకు ఎండ కొత్త కాదు కదా ఆ కాబట్టి ఎవరు కూడా పోవద్దు సారు మాట్లాడుతున్నంతసేపు కూర్చోవాలి తెలంగాణకు గతమెట్లా ఉండే ప్రస్తుతం ఎట్లా ఉంది డిసెంబర్ 30 తర్వాత మళ్ళీ ఏం చేయబోతున్నాము తెలంగాణకు అనేది సార్ చాలా క్లుప్తంగా చెప్తాడు కాబట్టి ఒకసారి రావణ సందనాలో ఎన్నెల కేసీఆర్ కొందనాలో ఎన్నెల రావణ సందనాలో ఎన్నెల కేసీఆర్ కొందనాలో ఎన్నెల రావణ సందనాలో ఎన్నెల కేసీఆర్ కొందనాలో తెలంగాణ రాష్ట్రం కై పోరాటం చేసినోడు చాపునోట తలబెట్టి అన్నా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది ఎవరు ఎవరు గట్టిగా చెప్పాలి చావును సైతం లెక్క చేయకుండా ఆమరణ దీక్ష కూసోని ఢిల్లీ పీఠాన్ని కదిలించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి బాహుబలి తెలంగాణ బాదుషా ఎవరు ఎవరు అదే తెలంగాణ రాష్ట్రం కై తెలంగాణ రాష్ట్రం కై పోరాటం చేసినోడు పోరాటం చేసినోడు చావు నోట్ల తలబెట్టి చావు నోట్ల తలబెట్టి పోరాటం చేసినోడు తెలంగాణ రాష్ట్రం కై వెన్నెలా అగో తెలంగాణ రాష్ట్రం కై వెన్నెలా అగో పోరాటం చేసినోడు వెన్నెలే వెన్నెల రావణ సందనాలో వెన్నెలా కేసీఆర్ కొందనాలో వెన్నెలా రావణ సందనాలో వెన్నెలా కేసీఆర్ కొందనాలో వెన్నెలా అందరు తప్పని కొట్టాలి అక్క మీరందా రైతు బంధు పథకంతో రైతు బంధు ఎంత మందికి వస్తుందో ఒకసారి చేతులు ఎత్తాలి ఎత్తాలి రైతు బంధు పథకం ఎవరో నిచ్చిరా భారతదేశంలో కేసీఆర్ తప్ప మన పథకాలను కాపీ కొట్టుడు తప్ప ఏం లేదు అవతలకి ఒకవైపు కాంగ్రెస్ వాడు ఒకవైపు బీజేపీ వాడు సార్ను చూసి కాపీ కొట్టుడు తప్ప అవతలం దగ్గర ఏం లేదు అగో రైతు బంధు పథకంతో ఆ రైతు బంధు పథకంతో పెట్టుబడి సాయమంట రైతు బంధు పథకంతో వెన్నెలా అగో రైతు బంధు పథకంతో వెన్నెలా అగో రైతు బంధు వైనాడు వెన్నెలో వెన్నెల రావణ సందనాలో కేసీఆర్ కొందనాలో రావణ సందనాలో గట్టిగా చెప్పండి కొట్టాలి ఆసరా పెన్షన్తో ఆసరా
వంశంతో అబ్బ కొడుకు వైనాడు అబ్బ కొడుకు వైనాడు కళ్యాణ లక్ష్మితోటి పెళ్లి పెద్ద అయినాడు కళ్యాణ లక్ష్మితోటి వెన్నెలా అగో కళ్యాణ లక్ష్మితోటి వెన్నెలా అగో పెళ్లి పెద్ద అయినాడు వెన్నెలో వెన్నెలా రావణ సందనాలో చేసారు కొందలాలో రావణ సందనాలో ఆరు గురుతుకే ఓటే వేయాలే కేసీఆరే మల్లా రావాలే ఆరు గురుతుకే ఓటే వేయాలే కేసీఆరే మల్లా రావాలే మన గులాబీ జెండా ఎగరాలే తెలంగాణ ముందుకే పోవాలే మన గులాబీ జెండా ఎగరాలే తెలంగాణ ముందుకే పోవాలే తెలంగాణ ముందుకే పోవాలే తెలంగాణ ముందుకే పోవాలే ప్రజా ఆశీర్వాద సభకు ప్రజా ఆశీర్వాద సభకు మరి కాసేపట్లో విచ్చేస్తున్న మాన్య ముఖ్యమంత్రి గారికి వేదిక మీదకి విచ్చేసిన పార్టీ సెక్రటరీ జనరల్ కే పెద్దలు కె కేశవరావు గారికి మధుసూదనాచారి గారికి మంత్రివర్యులో పట్నం మహేందర్ అన్న గారికి ఎంపీ రంజిత్ రెడ్డి గారికి సాదర స్వాగతం. ముఖ్యమంత్రి గారు వచ్చేశారు, మీరందరూ కూడా దయచేసి ఎక్కడి వారక్కడే కూర్చోవాలని కోరుతా ఉన్నాము. దయచేసి అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి సాదర స్వాగతం చెప్పడానికి సంసిద్ధులుగా ఉండాలి. హలో హలో, మీ ఉత్సాహం అర్థం చేసుకోదగ్గదే. మాన్య ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాబోతున్నారు ఒకే ఒక్క నిమిషంలో. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉద్యమ సూర్యుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, బంగారు తెలంగాణ నిర్మాత, భావి భారత ఆశాజ్యోతి, మాన్య ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తాండూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున స్వాగతం, సుస్వాగతం. కాలం కడుపుతో ఉన్నది కార్ల్ మార్క్స్ను కన్నది అంటారు కమ్యూనిస్టులు. అట్లా కాలం కడుపుతో ఉండి కన్న మరొక ముద్దు బిడ్డ తెలంగాణ స్వతంత్ర వెలుగుల సూర్యుడు మాన్య ముఖ్యమంత్రి, గౌరవనీయులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తాండూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తరపున ఘన స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. ఎన్నో ఏండ్ల ఘోష తరువాత తెలంగాణ సాకారం చేసిన మహనీయులు, తెలంగాణ జాతిపిత మాన్య ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన గడ్డ మీద అడుగు పెట్టడం వల్ల మనము
చాలా అదృష్టవంతులమైనము ఈ నెల పావనమైంది. తాండూరు నలుమూలల నుంచి అశేషంగా తరలి వచ్చిన ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు మనకు చేయబోయే దశా నిర్దేశం, మనని కర్తవ్యోన్ముఖులను చేసే సందర్భం అందరూ కూడా శ్రద్ధగా కదలకుండా వింటారని ఆశిస్తూ ఉన్నాము, అభిలషిస్తూ ఉన్నాము. పెద్దలు గౌరవ మంత్రివర్యులు మహేందర్ అన్న గారు మాట్లాడతారు. గౌరవనీయులు, పెద్దలు, పూజలు కేసీఆర్ గారికి, గౌరవ ఎంపీ రంజిత్ రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న తాండూరు నియోజకవర్గ నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ, మహిళలందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ కొత్త రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేసుకోవడం జరిగింది. మరి తాండూరుకు పోయినసారి మంత్రి ఉన్నప్పుడు కూడా 3 నుంచి 4 వేల కోట్లు ఈ తాండూరు నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మరి రోహిత్ రెడ్డి గారు చాలా నిధులు తీసుకొచ్చి ఈ తాండూరు నియోజకవర్గాన్ని ఈ 5 సంవత్సరాలు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. సంక్షేమ పథకాలన్నీ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ కొత్త రాష్ట్రంలో ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి మరి పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఈ తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిని పెద్ద మేడతో గెలిపిస్తారని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు. జై తెలంగాణ. కారు గుర్తుకే. థ్యాంక్ యూ మహేంద్రన్న. ఇప్పుడు తాండూరు ముద్దుబిడ్డ యువ ఎమ్మెల్యే మాన్య ముఖ్యమంత్రి గారి దీవెనలో పుష్కలంగా ఉన్న మీ అందరి అభిమాన పైలట్ రోహిత్ అన్నను మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ. అందరు ఒక్కసారి చేతులు పైకి లేపి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే, జై తెలంగాణ. పెద్దలు, పూజ్యులు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఉద్యమ సారథి, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారికి పాదాభివందనాలు చేస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరుకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి ఆర్థికంగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వేదికపై ఉన్న మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి అన్న గారికి, చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారికి, మన కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజన్న గారికి, మరియు వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులకు, సీనియర్ నాయకులకు ఇక్కడ విచ్చేసిన నా తాండూరు బలగం మొత్తానికి, తాండూరు పెద్దలకు, అన్నలకు, తమ్ముళ్లకు, అమ్మలకు, అక్కలకు, యువతకు, పాత్రికేయ మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు జరుగుతున్న ఈ సభ తాండూరు రాజకీయ చరిత్రలో నిలిచిపోతుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్వహిస్తున్న ఈ సభ ద్వారా తాండూరులో మనకు రికార్డు మెజారిటీ సృష్టించబోతా ఉన్నాం. ఈ సభకు హాజరైన ప్రజలు మీరందరూ కూడా మరి ఈరోజు ఒక్కసారి గట్టిగా మరి మన తాండూరు బీఆర్ఎస్ సత్తా చాటుతో మరి బంపర్ మెజారిటీ ఇస్తున్నట్టుగా అందరూ కూడా ఒక్కసారి చేతులు పైకి లేపి జై తెలంగాణ. చాలా సంతోషం. తాండూరు బీఆర్ఎస్ బలగంకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తాండూరులో జరుగుతున్న రాజకీయ పోరును సభకు హాజరైన ప్రజలంతా చూస్తూ ఉన్నారు. నేను తాండూరు బిడ్డను, మీ బిడ్డను,
తాండూరు పై నాకు ప్రేమ ఉంది, అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉంది, తాండూరు అభివృద్ధిని అడ్డుకోవాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. నా తాండూరు ప్రజలు ఈ కుట్రలన్నీ భగ్నం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సార్, తాండూరు ప్రాంత అభివృద్ధికి నేను మిమ్మల్ని ఎన్ని నిధులు అడిగినా మీరు మంజూరు చేశారు. ఆసుపత్రి అయినా, కాలేజీ అయినా, రోడ్లైనా, బ్రిడ్జ్లైనా, పారిశ్రామిక వాడైనా, ఇలా ఏది అడిగినా మీరు మంజూరు చేశారు. తాండూరు ప్రజల తరఫున నేను మీకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. కేవలం ఒకే ఒక్క జియో ఎస్డిఎఫ్ నిధులతో తాండూరుకి 134 కోట్లు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు. ప్రతి గ్రామ పంచాయతీకి గతంలో ఎన్నడూ లేని విధంగా 50 లక్షల రూపాయలు, ప్రతి మున్సిపల్ వార్డుకు 1 కోటి రూపాయల నిధులను మంజూరు చేశారు. మీరు మంజూరు చేసిన నిధులతో చాలా పనులు మనం పూర్తి చేసుకున్నాం సార్. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేసిన నిధులలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగుతూనే ఉంది. మీరంతా తాండూరు బిడ్డ, మీ బిడ్డ రోహిత్ రెడ్డిని గెలిపించాలి. తాండూరు నుంచి పోటీ చేస్తున్న పరాయి వ్యక్తులను తరిమిగొట్టాలి. తాండూరు పొరిమేర్ల వరకు పరాయి వ్యక్తులను తరిమిగొట్టాల్సిన అవసరం ఉంది. పరాయి వ్యక్తులు చెబుతున్న మాటలు విని మన తాండూరుని మనం ఆగం చేసుకోవద్దు. తాండూరు ఆగం కావద్దు. తాండూరును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నాకు మరో అవకాశం మీరందరూ కల్పించాలి. సార్, మీకు బాగా తెలుసు, తాండూరు అంటే కందిపప్పు, కందిపప్పు అంటే తాండూరు. తాండూరులో కంది రైతులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కంది బోర్డును లేదంటే కంది పంట పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రంను ఏర్పాటు చేయాలని నేను మీకు తాండూరు ప్రజలందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సార్, అదేవిధంగా తాండూరులో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ యువత కొరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని కూడా మంజూరు చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సార్, పాలమూరు రంగారెడ్డి పథకంలో తాండూరు ప్రాంతం చివరి ఆయకట్టులో ఉంది. కాబట్టి తట్టపల్లి వద్ద ఒక రిజర్వాయర్ని నిర్మించాలని నేను తాండూరు ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీనికి సంబంధించిన సర్వే పనులు కూడా పూర్తయి ఆ రిపోర్టును కూడా ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది సార్. సార్, జిల్లాలో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన కోట్పల్లి ప్రాజెక్టు ఆధునీకరణకు వెంటనే మీరు నిధులు మంజూరు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి తాండూరు ప్రజలందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సార్, అదేవిధంగా తాండూరు ప్రాంతంలో 2 చిన్న సాగునీటి ప్రాజెక్టులు, శివసాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి, అదేవిధంగా జుంటుపల్లి ప్రాజెక్టు ఆధునీకరణకు కూడా నిధులు కేటాయించాలని చెప్పి నేను తాండూరు ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను సార్. అదేవిధంగా తాండూరుకు ఇటీవలే అదనపు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టును మంజూరు చేశారు. మా న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు సబ్ కోర్టును కూడా మంజూరు చేయాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తాండూరులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 1100 మంది విద్యార్థులు మరి చదువుతున్నారు సార్. కావున ఇక్కడ పీజీ కాలేజీను కూడా మంజూరు చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను సార్. అదేవిధంగా కోట్పల్లి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా కూడా మీరు శాంక్షన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. అదేవిధంగా మా తాండూరులో రైస్ మిల్లులు, దాల్ మిల్లులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వారికి సీఫామ్ల సమస్య ఎదుర్కొంటున్నారు. దీనిని కూడా పరిష్కరించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. సార్, తాండూరు ప్రాంతంలో పెద్ద సంఖ్యలో నాపరాయి యూనిట్లు ఉన్నాయి. చాలా కాలంగా విద్యుత్ రాయితీ కొరకు నాపరాయి వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు సార్. ఈ నాపరాయి యూనిట్లకు విద్యుత్ రాయితీ ఇవ్వాలని, రాయల్టీని తగ్గించాలని చెప్పి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. అదేవిధంగా సార్, తట్టపల్లి గ్రామం చుట్టూ మాకు 13 గిరిజన గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్. వాటిని అన్నింటినీ కూడా నోటిఫైడ్ మండలంగా, కొత్త మండలంగా మీరు మంజూరు చేయాలని చెప్పి నేను మీతో విజ్ఞప్తి చేస్తున్నాను సార్. తాండూరు ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉల్లి రైతులు ఉన్నారు సార్. కొత్లాపూర్లో కొంత సమయంలో నిత్యం ఆర్థిక నష్టాలతో ఎదుర్కొంటున్నారు. ఉల్లి రైతుల కొరకు కోల్డ్ స్టోరేజ్ను కూడా మంజూరు చేయాలని చెప్పి ఉల్లి రైతులందరి తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్. సార్, చివరగా తాండూరుకు ఒక టౌన్ హాల్తో పాటు ప్రభుత్వ అతిథి గృహాన్ని కూడా
మంజూరు చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. మరోసారి నా తాండూరు బలగం విజ్ఞప్తి చేస్తున్నాం సార్. నేను ఇవన్నీ కూడా మీరు మంజూరు చేసినట్టయితే తాండూరు ప్రజలందరూ కూడా మీకు తప్పకుండా బంపర్ మెజారిటీతో మరి తాండూరు బీఆర్ఎస్ సీటుని మీకు కానుకగా ఇస్తాం సార్. అదేవిధంగా నేను తాండూరు ప్రజలందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరి ఈరోజు తాండూరులో జరుగుతున్న రాజకీయ కుట్ర మీ అందరికీ కూడా తెలిసిందే. మరి రాజకీయ కుట్రను మనం భగ్నం చేయకపోతే మన తాండూరు ఆగమైపోతుంది. మీకందరికీ తెలుసు 5 సంవత్సరాల ముందు మీరందరూ కూడా మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా నన్ను ఆశీర్వదించి గెలిపించి ఈరోజు అసెంబ్లీకి పంపించారు. మరి నేను కూడా పోయిన సంవత్సరం పోయిన ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి హామీని ఈరోజు నెరవేర్చి మళ్ళీ మీ ముందరికి మీ బిడ్డగా మీ మీ ముందుకు మళ్ళీ మీరు ఆశీర్వదిస్తే మీకు 5 సంవత్సరాలు మీ బిడ్డగా మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని చెప్పి మీ అందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అవతలి వ్యక్తి తాండూరులో ఎన్ని ఊర్లు ఉన్నాయో తెలియదు, ఏ ఊర్లో ఏముందో తెలియదు, తాండూరు పట్టణం రూపురేఖలు ఏ మాత్రం కూడా అవగాని లేని వ్యక్తి ఈరోజు రాజకీయ కుట్రలతో ఈరోజు మన తాండూరు పైకి వచ్చినాడు. మరి నేను మీ అందరితో ఒకటి తెలియజేస్తున్నా, ఎప్పటికైనా ఇంటోడు ఇంటోడే బయటోడు వినిపిస్తలేదు, ఎప్పటికైనా ఇంటోడు ఇంటోడే బయటోడు బయటోడే. మరి ఆ రోజు ఆంధ్ర వాళ్ళను మనం పంపించి మన తెలంగాణను మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనం సాధించి మన తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ గారి పరిపాలన దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మనం దూసుకుపోతా ఉన్నాం. మరి అదేవిధంగా మన తాండూరు కూడా అదేవిధంగా మన ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలంటే అది కేవలం మీ తాండూరు బిడ్డ రోహిత్ రెడ్డితోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నేను మీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా మరి 30 తారీఖు రోజు జరగబోయే ఎన్నికలో మీరు మీ కుటుంబ సభ్యులు మీ మీ చుట్టాలు మీ దోస్తులు ప్రతి ఒక్కరితో చెప్పవలసిన అవసరం ఉంది. మనమందరం ఏకమై మరి తాండూరు సత్తా చూపెట్టాలని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున హాజరై నన్ను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సభను విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మళ్ళీ ఒక్కసారి శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తూ 30 తారీఖు రోజు కారు గుర్తుకి ఓటేసి మీ బిడ్డను బంపర్ మెజారిటీగాతో గెలిపించాలని చెప్పి చేతులు జోడించి మరి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. వినిపిస్తలేదు, ఒక్కసారి మన తాండూరు సత్తా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలవాలి. అందరు ఒక్కసారి చేతులు పైకి లేపి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే జై తెలంగాణ. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్గులు తెలంగాణ జాతిపిత ఇప్పుడు మన తాండూరు నుంచి మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. గౌరవనీయులు తాండూరు ఎమ్మెల్యే యువనాయకులు రోహిత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు, పార్టీ సెక్రటరీ జనరల్ పెద్దలు డాక్టర్ కేశవరావు గారు, మాన్య మంత్రివర్యులు శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు, స్థానిక ఎంపీ గౌరవనీయులు రంజిత్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు పర్యాద కృష్ణమూర్తి గారు, విజయ్ కుమార్ గారు జడ్పి వైస్ చైర్మన్ గారు, కాసాని జ్ఞానేశ్వర్ గారు ఎక్స్ జడ్పి చైర్మన్, తాటికొండి స్వప్న మున్సిపల్ చైర్మన్ గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఇంత పెద్ద సంఖ్యలో
ఈ సభకు ఇచ్చేసినటువంటి తాండూరు నియోజకవర్గ అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. ఎలక్షన్లు మూడోసారి జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో. మీ అందరిని నేను ఒక మాట కోరుతా ఉన్నా, మన ఇండియాలో ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో ఎంత పరిణతి రావన్నా అంత రాలేదు. ఎక్కడెక్కడనైతే వచ్చిందో ఆ దేశాలు చాలా ముందుకు పోతూ ఉన్నాయి. మన దగ్గర ఎలక్షన్ అంటే ఆగమాగం లుల్లి బొబ్బ పిడబొబ్బలు ఆరోపణలు చాలా గందరగోళంగా ఉంటుంది. ప్రజాస్వామ్య పరిణతి పెరిగిన దేశాలలో చాలా చక్కగా పాలసీల మీదనే నిర్ణయాలు తీసుకుంటారు, ఓట్లు వేస్తారు. మన దగ్గర కూడా ఆ పరిస్థితులు రావాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఎలక్షన్ వస్తే ఏం జరుగుతుంది? ఎలక్షన్ వస్తే పార్టీకి ఒక మనిషి నిలబడతారు. బీఆర్ఎస్ తరఫున మిత్రులు రోహిత్ రెడ్డి గారు ఉన్నారు, సరే కాంగ్రెస్కి ఎవరో ఒక ఆయన ఉంటాడు, మరి బీజేపీనుడో ఇంకోటినో ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఇండిపెండెంట్ కూడా ఒకడో ఆరనో ఉండవచ్చు. తప్పకుండా మీరు అభ్యర్థుల గురించి ఆలోచన చేయాలి. నియోజకవర్గం గురించి అభ్యర్థి కమిట్మెంటు, ఆయన ఎటువంటి వాడు, ప్రజలకు ఎట్లా పనిచేస్తాడు, ఆయన గుణగణం ఏంది, అది మీరు తప్పకుండా చూడాల్సిందే. కానీ అంతకంటే ముఖ్యంగా ఈ అభ్యర్థుల వెనకాల పార్టీలని, ఆ పార్టీల చరిత్ర కూడా, ఆ పార్టీల నడవడిక, ప్రజల గురించి సమాజం గురించి ఆ పార్టీల దృక్పథం, రైతుల గురించి ఆ పార్టీ దృక్పథాన్ని మీరు గమనించి ఓటు వేస్తే మీకు చాలా లాభం జరుగుద్దని నేను మనవి చేస్తా ఉన్నా. ప్రజల చేతుల్లో ప్రజాస్వామ్యంలో ఉండే వజ్రాయుధం మీ ఓటు. ఆ ఓటు మన తలరాతను మారుస్తుంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేస్తే వచ్చే 5 సంవత్సరాలు మంచి పరిపాలన ఉంటుంది, మంచి ఎమ్మెల్యే ఉంటాడు, అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. అందుకోసం మీరు నేను చెప్పే 4 మాటలు మీ గ్రామాలలో మీ తాండాలలో మీరు చర్చ జరిపి నిర్ణయం తీసుకోవాలని మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ చరిత్ర, బీఆర్ఎస్ పుట్టిందే మీ కళ్ళ ముందర. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. బ్రహ్మాండంగా 15 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తదనంతరం మీ ఆశీస్సులతోని గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాం. ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఏం జరిగింది, అంతకుముందు 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఏం జరిగింది మీరు పోల్చి చూడాలని నేను కోరుతా ఉన్నా. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్. జబర్దస్తిగా తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపితే 58 ఏళ్ళు మనం చాలా బాధలు పడ్డాం. కనీసం మంచినీళ్ళు కూడా ఇయ్యలే. మీ తాండూరు ప్రజలు కాగ్నా నది, కాక్రవేణ నది దగ్గర గుంతలు తీసి వడగట్టుకొని నీళ్ళు తాగేది కాంగ్రెస్ రాజ్యంలో. అవి మీరు మర్చిపోయినా నేను అనుకుంటలేను. కానీ ఈరోజు మిషన్ భగీరథ పథకంతో ప్రతి తాండాలో, ప్రతి చిన్న ఊర్లో కూడా బ్రహ్మాండంగా పరిశుభ్రమైన మంచినీళ్ళు మీకు ప్రతిరోజు ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది. మీ అందరిని కూడా నేను కోరేది, ఈ విషయాలు ఒక్కొక్క విషయాన్ని మీరు విడమరిచి చూస్తే మీకు పూర్తి బాగా అర్థమవుతుంది. మంచినీళ్ళు కూడా ఇయ్యలే 50 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో. మరి ఇంత స్వల్పకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో మారుమూల పల్లెకు, మారుమూల తాండాలకు కూడా బ్రహ్మాండంగా నీళ్ళు తెచ్చిచ్చింది. అంతేకాదు, తెలంగాణ వచ్చిన తర్వాత చాలా బాధలుండే, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేదు, ప్రజలంతా బతకబోడు, చాలా పెద్ద బాధ. కరెంటు అర్ధరాత్రి పెట్టబోయి ఈ నియోజకవర్గంలోని తాండూరులోనే 30-40 మంది రైతులు షాక్ కొట్టి పాములు గారు చచ్చిపోయినారు. మీ అందరూ కూడా తెలుసు ఆ విషయం. మీ అందరిని నేను కోరేది, ఇవన్నీ మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది, దాన్ని బట్టి మీ నిర్ణయం మంచిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనేది బాగా ఆలోచించి ఆర్థిక నిపుణులతో చర్చించి ఒక లైన్ తయారు చేసుకున్నాం. ఆ లైన్లో తెలంగాణ వచ్చేనాటికి తెలంగాణ బిడ్డలు చెట్టుకోడు గుటకోడు ఉంటే మనం, కాబట్టి పేదల సంక్షేమాన్ని ముందుగా తీసుకున్నాం. మీ అందరికి తెలుసు
కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం 200 రూపాయల పెన్షన్ ఉండే, ఇయాల పెన్షన్ 2000 రూపాయలు ఉంది. అట్లానే అనేక కార్యక్రమాలు కంటి వెలుగు ప్రోగ్రాంతో అద్దాలు ఇవ్వడం కానీ, అమ్మఒడి వాహనాలు పెట్టడం కానీ, అమ్మాయిలు ప్రసవిస్తే వాళ్ళని అమ్మఒడి వాహనంలో తీసుకెళ్లి పైసా ఖర్చు లేకుండా మళ్ళీ ఇంటి దగ్గర దింపడం కానీ, కేసీఆర్ కిట్లు ఇవ్వడం కానీ, ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయలు ఇవ్వడం కానీ, ఇట్లా అనేక కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కానీ, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి, ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు. దాని తర్వాత రైతాంగం, వ్యవసాయం బాగుంటే, రైతులు చల్లగా ఉంటే దేశం కూడా బాగుంటుంది. ఆ ఉద్దేశంతో రైతుల గురించి మంచి ప్రోగ్రాంలు తీసుకున్నాం. ప్రాజెక్టుల కింద నీళ్లు పారితే అన్ని రాష్ట్రాలలో పన్నులు ఉంటాయి కానీ తెలంగాణలో పన్నులు లేవు, నీళ్ల ట్యాక్స్ తీసేసినాం. 24 గంటలు ట్రాన్స్ఫార్మర్ కాలకుండా మోటార్ కాలకుండా ఉండేటువంటి మంచి విద్యుత్, మేలైనటువంటి విద్యుత్ 24 గంటలు ఫ్రీ కరెంట్ మీకు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు బంధు, జీవితంలో ఎవడు కూడా ఊహించలే, రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్, పుట్టించిందే బీఆర్ఎస్ పార్టీ, మీ అందరికి కూడా తెలుసు ఆ విషయం. రైతు బంధు పథకాన్ని ఇస్తూ ఉన్నాం. ఎవరన్నా రైతు అదృష్టం బాగలేక చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వాళ్ళ దినవారం లోపలి పంపిస్తూ ఉన్నాం. మీరు పండించే వడ్లన్నీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రహ్మాండంగా ప్రభుత్వమే కొంటా ఉన్నది, మీకు మద్దతు ధర ఇచ్చి. దానికి కొంత నష్టం వస్తుంది ప్రభుత్వానికి, అయినా పర్వాలేదు, రైతులు బాగుండాలని ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొంటా ఉంది. ఆ డబ్బులు కూడా మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతున్న సత్యాలే. ఈరోజు ఇది కాకుండా ఇంకా మంచిగా రోడ్లు ఎట్లా తయారైనాయి, చెక్ డ్యామ్లు ఎట్లా కట్టుకున్నాం, మైనర్ ఇరిగేషన్ కింద ఎన్ని చెరువులు మంచిగా చేసుకున్నాం, దాంతో భూగర్భ జలాలు ఎంత పెరిగినాయి, మునుపటికి ఇప్పటికున్న తేడా ఏందో మీరు గమనిస్తూ ఉన్నారు. మీ కళ్ళ ముందే ఉన్నది. నేను ఎక్కడో అమెరికా కథ చెప్తలేను, మీ తాండూరు కథనే చెప్తా ఉన్నాను, మనవి చేస్తూ ఉన్నా. మరి ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, స్పష్టంగా చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షుడు, ఆయన చెప్తున్నాడు కేసీఆర్కి ఏం పని లేదు, ప్రజలు కట్టే పనులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని చెప్తున్నాడు. రైతు బంధు దుబారానా అండి? దుబారానా రైతు బంధు? అమ్మ మీరేం, రైతు బంధు దుబారానా? వేస్టా? కాంగ్రెస్ వాళ్ళు వేస్ట్ అని చెప్తా ఉన్నారు. రైతు బంధు ఉన్నా అన్నా? వినబడతలేదు. ఉన్నానమ్మా రైతు బంధు? ఉండానా రైతు బంధు? ఉంటుంది, ఉండుడే కాదు, ఇవాళ మీకు ఎకరానికి సంవత్సరానికి 10,000 వస్తూ ఉన్నాయి. రేపు పైలట్ రోహిత్ రెడ్డి గెలిస్తే రైతు బంధు ఉంటుంది, అది 16,000 రూపాయలు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. రోహిత్ రెడ్డి గెలిస్తేనే ఉంటుంది. ఎందుకు? మీరు కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే ధర్మం కాదు కదా. ఎవరు రైతుల పక్షాన ప్రజల పక్షాన ఉంటారో వాళ్ళ చేతుల కత్తి పెడితేనే వాళ్ళు మిమ్మల్ని కాపాడతారు. రైతు బంధు ఉండాలంటే ఇక్కడ రోహిత్ రెడ్డి గెలవాలి, అది 16,000 కావాలంటే కూడా ఖచ్చితంగా రోహిత్ రెడ్డి గెలవాలి. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు, ఆయన ఏమంటాడు, 24 గంటల కరెంట్ ఇచ్చుడు వేస్టు, 3 గంటలు ఇస్తే మస్తు అవుతుంది అని మాట్లాడతాడు. ఎన్ని గంటలు ఉండాలి కరెంటు? ఎన్ని గంటలు ఉండాలమ్మా కరెంటు? ఎన్ని గంటలు ఉండానండి? 24 గంటలా? 24 గంటల కరెంటు కూడా ఉంటుంది, పైలట్ రోహిత్ రెడ్డి గెలిస్తేనే ఉంటుంది, లేకపోతే ఆగమైపోతుంది. మీరు కత్తి బాలకిచ్చి రోహిత్ రెడ్డిని కొట్లాడమంటే ఎట్లా కొట్లాడతాడు? రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అయితేనే అక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి మీరు కరెంటు కూడా తప్పకుండా 24 గంటలు ఉంటుంది, తప్పకుండా 24 గంటలు ఉంటుంది. ఇంకో చాలా డేంజర్ మాట చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇంతకుముందు ఏముండే, మొత్తం విఆర్ఓల రాజ్యం, ప్రభుత్వం చేతల రైతుల బతుకుండే. మీ పట్టా భూములన్నీ మారానంటే దాని మీద యాజమాన్యం మామూలుగా మారదు, మీ బొటనవేలు పెడితేనే మారుతుంది. మీ బొటనవేలు ముద్ర లేకుండా
మీ యాజమాన్యాన్ని మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రి కూడా లేకుండా చేసినాం. ప్రభుత్వంలో ఇవ్వల కూడా లేదు. అంటే ప్రభుత్వం మా దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీకు దారబోసినాం. మరి మీరు దాన్ని కాపాడుకుంటారా పొడగొట్టుకుంటారా మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అది వచ్చేయలేదు సచ్చేయలేదు కానీ వస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వస్తే ధరను తీసేస్తాం బంగాళా ఖాతం లేస్తాం. మరి ఏం పెడతారు దాని చేయాలంటే భూమాత పెడతారట భూమాత. అది భూమాతనా భూమేతనా ఏం జరుగుతుంది ధరని ఇలా మేము రైతు బంధు డబ్బులు ఇస్తూ ఉన్నాం ఎంత మంచిగా వస్తున్నాయి మీకు. హైదరాబాద్లో మీకు ఎంత భూమి ఉన్నదో అంత భూమికి మేము లెక్క పెట్టి డబ్బులు పంపిస్తున్నాం. డబ్బులు రిలీజ్ కాగానే మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి. మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మరి ధరను తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలా? ఇది తీవ్రమైన సమస్య రైతాంగానికి జీవన మరణ సమస్య కాబట్టి మీరు అందరూ సీరియస్గా ఆలోచన చేయాలి. ధరను తీసేస్తామని బాజప్తా చెప్తుంది మేము పాత పద్ధతి పెడతామని చెప్తాను. మరి రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి అంటే మళ్ళా వీఆర్ఓలు మళ్ళా పట్వారీలు మళ్ళా పాత కథ అదే విధానం కదా. అంటే మళ్ళీ ఏమవుతుంది మళ్ళా పాని నకలు దేపో అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికేట్ దేపో అంటే మనం ఆఫీస్కి పోతాం. ఇవ్వాలనేమో మీ కడుపులో సల్లగదలకుండా కాలు బయట పెట్టకుండా మీరు ఎవరికి దరఖాస్తు పెట్టకుండా ఏ ఆఫీస్కి పోకుండా నేరుగా డబ్బులు మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి. మరి రేపేమవుతుంది మీరు ఆఫీస్కు పోవాలి మళ్ళా ఆఫీసర్ల చక్కలు కొట్టాలి. ఆఫీస్కి పోతే ఆయన అడుగుతాడు ఎన్ని ఎకరాలు ఉన్నదని అంటాడు. 7 ఎకరాలు ఉన్నదని చెప్పినామనుకో ఎంత వస్తుంది రైతు బంధు 70,000 వస్తుంది ఏడాది నాకు 30 లేకపోతే సంతకం పెట్టా అంటాడు. మళ్ళా దళారీ రాజ్యమే వస్తుంది. కాంగ్రెస్ అంటేనే దళారీల రాజ్యం కాంగ్రెస్ అంటేనే పైరవకారుల రాజ్యం. మళ్ళా మనల్ని ఎల్లయ్య భూమి మల్లయ్యకి రాసి మళ్ళీ ఇంకొక ఆయనకు రాసి జుట్లు ముడేసి తాకట్లు పెట్టి పంచాయతీలు పెట్టి మన భూములు మనకు కాకుండా వేసే కుట్ర జరుగుతూ ఉంది. కరెంటు విషయంలో కానీ భూముల విషయంలో కానీ మేము చాలా కష్టపడి ధరను తెచ్చినాం చాలా కష్టపడి మీకు కరెంటు ఇస్తూ ఉన్నాం. ఆ రెండు కూడా తీసేస్తామని మాట్లాడుతున్నారు. అందరికంటే ఎక్కువ మీ తాండూరులకే ఎరక. ఎందుకు మీరు కర్ణాటక బార్డర్లే ఉంటారు రోజు కర్ణాటక పోయేస్తారు మీరు చాలామంది. కాంగ్రెస్ గెలిచినాక ఇలా కర్ణాటక వాళ్ళ గతి ఏమైంది 5 గంటలు కరెంట్ ఇస్తాను 5 గంటలే కదా మీరు రోజు పోయేస్తారు కదా ప్రతిరోజు చూస్తున్నారు. మరి కాంగ్రెస్ వస్తే మన గతి కూడా గంతే అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కింది మీద చేయొద్దని నేను మాట్లాడుతూ ఉన్నా. ఇలా రోహిత్ రెడ్డి గారు తాండూరులో ఆ జనగుర్తిలో ఇండస్ట్రియల్ పార్క్ కావాలి లారీలు పట్టణంలో ఎక్కడ పడితే నిలబడుతున్నాయని చెప్పి నాతో కొట్లాడినాడు. నేను మహేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఈసారి రోహిత్ రెడ్డి గారు నిలబెట్టుకుందాం. మీ ఆశీస్సులు అందించాలంటే ఆయన బ్రహ్మాండంగా సపోర్ట్ చేసినాడు పెద్ద మనసుతోని. మహేందర్ రెడ్డి గారు ఆశీస్సులు కూడా మనకున్నాయి కాబట్టి మీ అందరు కూడా రోహిత్ రెడ్డి గారు నిజాయితీకి నిలబడ్డ మనిషి. బీజేపీ వాళ్ళు వచ్చి మన ప్రభుత్వం కూలగొట్టాలని కుట్ర చేస్తే వాళ్ళని పట్టించి జైల్లో వేయించిండు పైలట్ రోహిత్ రెడ్డి. బ్రహ్మాండమైన పనిచేసిండు నిజాయితీకి నిలబడ్డాడు. అందుకే ఆయన అడిగింది ఏది కాదనకుండా నేను మంజూరు చేస్తా ఉన్నా శాంక్షన్ చేస్తూ ఉన్నా. ఈరోజు రోహిత్ అడిగింది ఏది కూడా ప్రజలకు సంబంధించిందే కానీ ఆయన వ్యక్తిగతం ఒక మాట కూడా అడగలే. తాండూరు బార్డర్లో ఉండే ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం నాకు బాగా తెలుసు. అందుకోసం తప్పకుండా రోహిత్ రెడ్డి అడిగిన గొంతెమ్మ కోరికలు ఏం లేవు. పాలిటెక్నిక్ కావాలని ఇచ్చేద్దాం మిగతావి కూడా ఉన్నాయి ఇచ్చేద్దాం తప్పకుండా. ఆయన కోరినవన్నీ కూడా తప్పకుండా నేను మీకు మంజూరు చేస్తాను. అవేం గొంతెమ్మ కోరికలు కావు ఢిల్లీ నుంచి తెచ్చేటి కావు మన చేతుల పనే. ఆయన అడిగినవన్నీ కూడా హైదరాబాద్లో చేసే పనే కాబట్టి 100కి 100% ఆయన కోరికలన్నీ నేను నెరవేరుస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇలా బంజారా బిడ్డలున్నారు మా తండాలో మా రాజ్యం ఎన్నేళ్ళు కొట్లాడిన లంబాడ బిడ్డలు ఏ గవర్నమెంట్ పట్టించుకోలే. ఈ కాంగ్రెస్ వాళ్ళైతే కేర్ కూడా చేయలే. ఇలా మేము రాష్ట్రంలో మొత్తం 3,500 తండాలను గ్రామ పంచాయతీ చేసినాం. మన తాండూరులో కూడా 24 గ్రామ పంచాయతీలు ఇలా లంబాడి బిడ్డలే సర్పంచులున్నారు బ్రహ్మాండంగా రాజ్యం వెళ్తున్నారు. సేవాలాల్ సేన వాళ్ళు
మద్దతు ప్రకటించిన నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మీరు కోరినట్టు సేవారాల జయంతిని ఇప్పటికే ఘనంగా జరుపుతా ఉన్నాం. ఇంకా ముందు రాబోయే రోజులలో బ్రహ్మాండంగా చేసుకుందాం. బంజారా హిల్స్ హైదరాబాద్లో బంజారా హిల్స్ లంబాడి సోదరులకు నా మనవి. పేరుకే బంజారా హిల్స్ కానీ అక్కడ బంజారాలు లేకుండా పోయినారు సమైక్య రాష్ట్రంలో. ఇలా బంజారా హిల్స్లో ఎటువంటి బ్రహ్మాండమైన బంజారా భవన్ కట్టినమో మీరందరూ కూడా చూసినారు. చాలామంది లేని వాళ్ళు చూడండి. ఫస్ట్ టైం మన రాష్ట్ర చరిత్రలో బ్రహ్మాండమైనటువంటి ఎయిర్ కండిషన్డ్ బంజారా హాల్ కట్టినాం. బంజారాల గౌరవానికి చిహ్నంగా తప్పకుండా లంబాడి తండాలకు కానీ బంజారాలకు కానీ కావాల్సిన ఏదో అది కూడా నేను చేసి పెడతాను, మనవి చేస్తా ఉన్నా. సేవాలాల సేన వాళ్ళు మాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికి నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. మీరు ఖచ్చితంగా రోహిత్ రెడ్డిని గెలిపించండి. ఆయన యువకుడు, స్థానికుడు, ఇక్కడే పుట్టినవాడు, ఇక్కడనే ఉండేవాడు, కష్టం సుఖం తెలిసినవాడు కాబట్టి మీకు అన్ని విధాల న్యాయం జరుగుతుంది. మంచి పని చేయండి అని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా కారు గుర్తుకు ఓటేసి గెలిపించి మన సొంత పార్టీని గెలిపించుకున్నట్టయితే మనకు చాలా లాభం జరుగుతుంది. తాండూర్ అసెంబ్లీ అల్కేమే జితనేబీ హమారే ముసల్మాన్ బుజుర్గ్ హే హమారే భాయి బహన్ హే మై ఆప్ తమామ్ లోగోన్ కో సలామ్ కర్తా హూ ఆప్ లోగోన్ సే అదబన్ గుజారిష్ కర్తా హూ కి తాండూర్ మే పైలట్ రోహిత్ రెడ్డి కా తాయిద్ కీజియే మై ఇసిలియే కహతా హూ దో చార్ బాతే మై ఆప్కే సామ్నే రఖనా చాహూంగా తెలంగాణా కే లియే జబ్ హమ్ లడ్ రహే థే జబ్ హమ్ జిద్దోజహద్ కర్ రహే థే కయీ బార్ మై తాండూర్ మే ఆయా మేరే తక్రీర్ భీ కయీ బార్ హువా ఉన్ దినో మై కహ రహా థా తెలంగాణా కే జంగ్ మే ఇన్సాఫ్ హే నేకీ హే అగర్ హమారే జంగ్ మే ఇన్సాఫ్ హే తో అల్లాహ్ కే ఘర్ మే దేర్ హే లేకిన్ అంధేర్ నహీ హే ఆజ్ అల్లాహ్ కా కరమ్ హువా హమ్కో తెలంగాణా హాసిల్ హువా ఔర్ అల్లాహ్ కే కరమ్ సే హీ తెలంగాణ కాఫీ తరక్కీ కర్ రహీ హే కిస్ కిస్ తరీకే కా బిజ్లీ సప్లై హే పీనే కా పానీ కా ఇంతజామ్ కిస్ తరహ సే హే ఔర్ క్యా క్యా హువా ఆప్కే ఆంఖోన్ కే సామ్నే హే హమారే మైనార్టీ బచ్చోన్ కే లియే ఔర్ ఖవాతీన్ కే లియే బెహతరీన్ రెసిడెన్షియల్ స్కూల్స్ బనాయ్ యహాన్ తాండూర్ మే భీ హమ్నే కోలా బెహతరీన్ తాలీమ్ ఉన్ లోగోన్ కో మిల్ రహా హే ఔర్ ఉన్కో జూనియర్ కాలేజ్ మే భీ తబ్దీల్ కియా ఆగే చల్ కే ఉన్కో డిగ్రీ కాలేజ్ బనానే కా మన్సూబా భీ తయార్ హే మై ఆప్ లోగోన్ సే ఏక్ హీ గుజారిష్ కర్తా హూ కాంగ్రెస్ నే ఆప్కో హమేషా బీజేపీ కా డర్ బతాతే హుయే ఆప్కో ఓట్ బ్యాంక్ కే శకల్ మే ఇస్తేమాల్ కియా హమ్సే పహలే బీఆర్ఎస్ సర్కార్ సే పహలే 10 సాల్ యహాన్ రియాసత్ మే కాంగ్రెస్ కా హుకూమత్ థా అక్లియతీ బెహబూదీ కే లియే మైనార్టీ డెవలప్మెంట్ కే లియే ఉన్కే 10 సాలో మే ఉన్హోనే జో రకమ్ ఖర్చ్ కియా హే వో సిర్ఫ్ 2000 కరోడ్ హే హమారే 10 సాల్ హమారే సర్కార్ కే సమయ మే హమ్ లోగ్ 12000 కరోడ్ రూపే ఖర్చ్ కరే ఇన్షాల్లా ఆప్ లోగోన్ కే దువా సే ఆగే చల్ కర్ ఔర్ భీ ఇస్మే ఇజాఫా హోగా జోకే హమ్ సమజ్తే హే ఆప్ లోగ్ ఔర్ ఏక్ బాత్ భీ గౌర్ కర్ సక్తే హే కాంగ్రెస్ కే జమానే మే కదమ్ కదమ్ పర్ దంగే ఫసాద్ గడబడ్ హోతా థా కర్ఫ్యూ లగ్తా థా ఆజ్ హమారే 10 సాల్ కే దౌర్ మే ఏక్ బార్ భీ కర్ఫ్యూ నహీ లగా ఏక్ బార్ భీ కోయి దంగా ఫసాద్ నహీ హువా జోకే హమ్ హిందూ ఔర్ ముసల్మానో కో హమారే 2 ఆంఖ్ సమజ్ కే చల్తే హే మై ఆప్ లోగోన్ కో వాయిదా కర్తా హూ జబ్ తక్ కేసీఆర్ జిందా రహేగా ఏ తెలంగాణ రియాసత్ సెక్యులర్ రియాసత్ హీ బన్కే రహేగా ఇన్షాల్లా హమారే గంగా జమునా తహజీబ్ బర్కరార్ రహేగా పహలే జమానే సే భీ హమ్ సారే హిందుస్తాన్ కే లియే ఏక్ మిసాల్ బన్కే రహే ఇన్షాల్లా ఆజ్ భీ ఆగే భీ రహేంగే మై ఆప్ లోగోన్ సే బార్ బార్ కోషిష్ కర్తా హూ కుచ్ హీ సమయ మే మన్షాయే వక్ఫ్ దేఖ్ కే కుచ్ వఫ్ కే జమీన్ యా మన్షా అచ్చా చీజోన్ కే లియే హే ఇండస్ట్రీ బనానే కే లియే హే మైనార్టీస్ కే లియే స్పెషల్ ఐటీ పార్క్ బనానే కా భీ హమ్ సోచ్ రహే బెహతరీన్ కామ్ ఆగే హో సక్తా హే తెలంగాణా మే హర్ కోయి బరాబర్ రహనా చాహియే హర్ షహరీ కే చెహరే పర్ ముస్కాన్ హోనా చాహియే ఔర్ హమ్ సమజ్తే హే జో జిస్ తరీకే సే తెలంగాణా మే బఢ్ రహా హే ఉసీ తరహ సే హమారే ముసల్మాన్ భీ బఢే ఔర్ హర్ ముసల్మాన్ కే చెహరే పే నూర్ ఆ జాయే ఔర్ యే నూరానా తెలంగాణా బన్ జాయే యే హమ్ చాహతే హే హమ్ దిల్ సే చాహతే హే మీఠీ మీఠీ బాతో సే నహీ దిల్ సే చాహతే హే దిల్ సే కర్తే హే
सभी को एक दर्जे में देखते जाते हैं। आप लोग बखूब जानते ईद कैसा मनाते हम लोग, जैसा दिवाली मनाते वैसे ही रमजान मनाते, इफ्तार पार्टियां देते हर जगह, हर कदम पर, हर असेंबली हल्के में इज्जत के साथ हम लोग आपके साथ पेश आते। इसीलिए मैं आप तमाम लोगों से गुजारिश करता हूं, अपना रियासत है, अपना वतन है, इसको हम लड़कर हासिल किए, इसको बिल्कुल हर लिहाज से अच्छे अंदाजे में इसको आगे बढ़ाएंगे। इसलिए फिर एक बार आप तमाम लोगों से अदबन गुजारिश करूंगा कि यहाँ पे पायलट रोहित रेड्डी साहब को जिताइए, हर लिहाज से हम आपका देखभाल करेंगे। इतना कहते जो कि कभी भी लोग कुछ चाहते हैं, बिल्कुल चाहते हैं, लेकिन लोगों का चाहने ना चाहने से कुछ नहीं होता। मुद्दा ही लाख बुरा चाहे तो क्या होता, वही होता जो मंजूर खुदा होता है। इतना कहते हुए मैं आपसे रुखसत होता हूँ। सोदर लारा మీరు చాలా భారీ సంఖ్యలో వచ్చారు, ఇంకా చాలా విషయాలు నేను చెప్పడానికి, ముఖ్యమైన విషయాలు నేను చెప్పాను, ఇంకా నేను నాలుగు సభలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారంటేనే తాండూరులో గులాబీ జెండా ఎగిరిపోయింది గ్యారంటీ, రోహిత్ రెడ్డి గెలిచిపోయిందని చెప్పి ఇలా తెలిసిపోతూ ఉంది. ఇది 30వ తేదీ వరకు ఇట్లే కాపాడే ఉత్సాహాన్ని మీరు రోహిత్ రెడ్డి గారికి భారీ మెజార్టీతోని గెలిపించండి. మీకు భారీ అభివృద్ధి పనులు చేసే బాధ్యత నాది అని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. మీ అందరిని నేను ఒక మాట కోరుతా ఉన్నా, మన ఇండియాలో ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో ఎంత పరిణతి రావన్నా అంత రాలేదు. ఎక్కడెక్కడైతే వచ్చిందో ఆ దేశాలు చాలా ముందుకు పోతా ఉన్నాయి. మన దగ్గర ఎలక్షన్ అంటే ఆగమాగం లొల్లి బొబ్బ పిడబొబ్బలు ఆరోపణలు, చాలా గందరగోళంగా ఉంటుంది. ప్రజాస్వామ్య పరిణతి పెరిగిన దేశాలలో చాలా చక్కగా పాలసీల మీదనే నిర్ణయాలు తీసుకుంటారు, ఓట్లు వేస్తారు. మన దగ్గర కూడా ఆ పరిస్థితులు రావాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఎలక్షన్ వస్తే ఏం జరుగుతుంది? ఎలక్షన్ వస్తే పార్టీకి ఒక మనిషి నిలబడతారు. బీఆర్ఎస్ తరఫున మిత్రులు రోహిత్ రెడ్డి గారు ఉన్నారు, సరే కాంగ్రెస్కి ఎవరో ఒక ఆయన ఉంటాడు, మరి బీజేపీ నుండో ఇంకోటి నుండో ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఇండిపెండెంట్ కూడా ఒకడో అరణ ఉండవచ్చు. తప్పకుండా మీరు అభ్యర్థుల గురించి ఆలోచన చేయాలి. నియోజకవర్గం గురించి అభ్యర్థి కమిట్మెంటు, ఆయన ఎటువంటి వాడు, ప్రజలకు ఎట్లా పనిచేస్తాడు, ఆయన గుణగణం ఏంది, అది మీరు తప్పకుండా చూడాల్సిందే. కానీ అంతకంటే ముఖ్యంగా ఈ అభ్యర్థుల వెనకాల పార్టీలని, ఆ పార్టీల చరిత్ర కూడా, ఆ పార్టీల నడవడిక, ప్రజల గురించి సమాజం గురించి ఆ పార్టీల దృక్పథం, రైతుల గురించి ఆ పార్టీ దృక్పథాన్ని మీరు గమనించి ఓటు వేస్తే మీకు చాలా లాభం జరుగుద్దని నేను మనవి చేస్తా ఉన్నా. ప్రజల చేతుల్లో ప్రజాస్వామ్యంలో ఉండే వజ్రాయుధం మీ ఓటు. ఆ ఓటు మన తలరాతను మారుస్తుంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేస్తే వచ్చే 5 సంవత్సరాలు మంచి పరిపాలన ఉంటుంది, మంచి ఎమ్మెల్యే ఉంటాడు, అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. అందుకోసం మీరు నేను చెప్పే 4 మాటలు మీ గ్రామాలలో, మీ తాండాలలో మీరు చర్చ జరిపి నిర్ణయం తీసుకోవాలని మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ చరిత్ర, బీఆర్ఎస్ పుట్టిందే మీ కళ్ళ ముందర. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. బ్రహ్మాండంగా 15 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తదనంతరం మీ ఆశీస్సులతోని గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాం. ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఏం జరిగింది, అంతకుముందు 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఏం జరిగింది మీరు పోల్చి చూడాలని నేను కోరుతా ఉన్నా. మీ అందరిని నేను ఒక మాట కోరుతా ఉన్నా, మన ఇండియాలో ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో ఎంత పరిణతి రావన్నా అంత రాలేదు. ఎక్కడెక్కడైతే వచ్చిందో ఆ దేశాలు చాలా ముందుకు పోతూ ఉన్నాయి. మన దగ్గర ఎలక్షన్ అంటే ఆగమాగం లొల్లి బొబ్బ పిడబొబ్బలు ఆరోపణలు, చాలా గందరగోళంగా ఉంటుంది. ప్రజాస్వామ్య పరిణతి పెరిగిన దేశాలలో
చాలా చక్కగా పాలసీల మీదనే నిర్ణయాలు తీసుకుంటారు, ఓట్లు వేస్తారు. మన దగ్గర కూడా పరిస్థితులు రావాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఎలక్షన్ వస్తే ఏం జరుగుతుంది? ఎలక్షన్ వస్తే పార్టీకి ఒక మనిషి నిలబడతారు. బీఆర్ఎస్ తరఫున మిత్రులు రోహిత్ రెడ్డి గారు ఉన్నారు, సరే కాంగ్రెస్కి ఎవరో ఒక ఆయన ఉంటాడు, మరి బీజేపీనుడో ఇంకోడునో ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఇండిపెండెంట్ కూడా ఒకడో ఆరనో ఉండవచ్చు. తప్పకుండా మీరు అభ్యర్థుల గురించి ఆలోచన చేయాలి. నియోజకవర్గం గురించి అభ్యర్థి కమిట్మెంటు, ఆయన ఎటువంటి వాడు, ప్రజలకు ఎట్లా పనిచేస్తాడు, ఆయన గుణగణం ఏంది, అది మీరు తప్పకుండా చూడాల్సిందే. కానీ అంతకంటే ముఖ్యంగా ఈ అభ్యర్థుల వెనకాల పార్టీలని, ఆ పార్టీల చరిత్ర కూడా, ఆ పార్టీల నడవడిక, ప్రజల గురించి, సమాజం గురించి ఆ పార్టీల దృక్పథం, రైతుల గురించి ఆ పార్టీ దృక్పథాన్ని మీరు గమనించి ఓటు వేస్తే మీకు చాలా లాభం జరుగుద్దని నేను మనవి చేస్తా ఉన్నా. ప్రజల చేతుల్లో, ప్రజాస్వామ్యంలో ఉండే వజ్రాయుధం మీ ఓటు. ఆ ఓటు మన తలరాతను మారుస్తుంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేస్తే వచ్చే 5 సంవత్సరాలు మంచి పరిపాలన ఉంటుంది, మంచి ఎమ్మెల్యే ఉంటాడు, అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. అందుకోసం మీరు నేను చెప్పే 4 మాటలు మీ గ్రామాలలో, మీ తాండాలలో మీరు చర్చ జరిపి నిర్ణయం తీసుకోవాలని మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ చరిత్ర, బీఆర్ఎస్ పుట్టిందే మీ కళ్ళ ముందర. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. బ్రహ్మాండంగా 15 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తదనంతరం మీ ఆశీస్సులతోని గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాం. ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఏం జరిగింది, అంతకుముందు 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఏం జరిగింది మీరు పోల్చి చూడాలని. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్. జబర్దస్తిగా తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపితే 58 ఏండ్లు మనం చాలా బాధలు పడ్డాం. కనీసం మంచినీళ్ళు కూడా ఇయ్యలే. మీ తాండూరు ప్రజలు కాగ్నా నది, కాకరవెన్ నది దగ్గర గుంతలు తీసి వడగట్టుకొని నీళ్ళు తాగేది కాంగ్రెస్ రాజ్యంలో. అవి మీరు మర్చిపోయినా నేను అనుకుంటలేను. కానీ ఈరోజు మిషన్ భగీరథ పథకంతో ప్రతి తాండాలో, ప్రతి చిన్న ఊర్లో కూడా బ్రహ్మాండంగా పరిశుభ్రమైన మంచినీళ్ళు మీకు ప్రతిరోజు ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది. మీ అందరిని కూడా నేను కోరేది, విషయాలు ఒక్కొక్క విషయాన్ని మీరు విడమరిచి చూస్తే మీకు పూర్తి బాగా అర్థమవుతుంది. మంచినీళ్ళు కూడా ఇయ్యలే 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో. మరి ఇంత స్వల్పకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో మారుమూల పల్లెకు, మారుమూల తాండాలకు కూడా బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చింది. అంతేకాదు, తెలంగాణ వచ్చిన తర్వాత చాలా బాధలుండే, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేదు, ప్రజలంతా బతకబోడు, చాలా పెద్ద బాధ. కరెంటు అర్ధరాత్రి పెట్టబోయి ఈ నియోజకవర్గంలో తాండూరులోనే 30-40 మంది రైతులు షాక్ కొట్టి పాములు గారు చచ్చిపోయినారు. మీ అందరూ కూడా తెలుసు ఆ విషయం. ఈ నియోజకవర్గంలో తాండూరులోనే 30-40 మంది రైతులు షాక్ కొట్టి పాములు గారు చచ్చిపోయినారు. మీ అందరూ కూడా తెలుసు ఆ విషయం. మీ అందరు నేను కోరేది ఇవన్నీ మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీ నిర్ణయం మంచిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనేది బాగా ఆలోచించి ఆర్థిక నిపుణులతో చర్చించి ఒక లైన్ తయారు చేసుకున్నాం. ఆ లైన్లో తెలంగాణ వచ్చేనాటికి తెలంగాణ బిడ్డలు చెట్టుకోడు గుట్టకోడు ఉంటే మనం కాబట్టి పేదల సంక్షేమాన్ని ముందుగా తీసుకున్నాం. మీ అందరికి తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం 200 రూపాయల పెన్షన్ ఉండే, ఇవాళ పెన్షన్ 2000 రూపాయలు ఉంది. అట్లానే అనేక కార్యక్రమాలు, కంటి వెలుగు ప్రోగ్రాంతో అద్దాలు ఇవ్వడం కానీ, అమ్మఒడి వాహనాలు పెట్టడం కానీ, అమ్మాయిలు ప్రసవిస్తే వాళ్ళని అమ్మఒడి వాహనంలో తీసుకెళ్లి పైసా ఖర్చు లేకుండా మళ్ళీ ఇంటి దగ్గర దింపడం కానీ, కేసీఆర్ కిట్లు ఇవ్వడం కానీ, ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయలు ఇవ్వడం కానీ, ఇట్లా అనేక కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ కానీ, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి, ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు. దాని తర్వాత రైతాంగం,
వ్యవసాయం బాగుంటే రైతులు చల్లగా ఉంటే దేశం కూడా బాగుంటుంది ఆ ఉద్దేశంతోని రైతుల గురించి మంచి ప్రోగ్రాములు తీసుకున్నాం ప్రాజెక్టుల కింద నీళ్లు పారితే అన్ని రాష్ట్రాలలో పన్నులు ఉంటాయి కానీ తెలంగాణలో పన్నులు లేవు నీళ్ల ట్యాక్స్ తీసేసినాం 24 గంటలు ట్రాన్స్ఫార్మర్ కాలకుండా మోటార్ కాలకుండా ఉండేటువంటి మంచి విద్యుత్ మేలైనటువంటి విద్యుత్ 24 గంటలు ఫ్రీ కరెంట్ మీకు ఇస్తా ఉన్నాం అదే విధంగా రైతు బంధు జీవితంలో ఎవడు కూడా ఊహించలే రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్ పుట్టించిందే బీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ కూడా తెలుసు ఆ విషయం రైతు బంధు పథకాన్ని ఇస్తా ఉన్నాం ఎవరన్నా రైతు అదృష్టం బాగలేక చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వాళ్ళ దినవారం లోపలే పంపిస్తా ఉన్నాం మీరు పండిచే వడ్లన్నీ కూడా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 7500 కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రహ్మాండంగా ప్రభుత్వమే కొంటా ఉన్నది మీకు మద్దతు ధర ఇచ్చి దానికి కొంత నష్టం వస్తది ప్రభుత్వానికి అయినా పర్వాలేదు రైతులు బాగుండాలని ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొంటా ఉంది ఆ డబ్బులు కూడా మీ బ్యాంకులోకి వస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతున్న సత్యాలే ఈరోజు ఇది కాకుండా ఇంకా మంచిగా రోడ్లు ఎట్లా తయారైనాయి చెక్ డ్యామ్లు ఎట్లా కట్టుకున్నాం మైనర్ ఇరిగేషన్ కింద ఎన్ని చెరువులు మంచిగా చేసుకున్నాం దాంతో భూగర్భ జలాలు ఎంత పెరిగినాయి మునుపటికి ఇప్పటికున్న తేడా ఏందో మీరు గమనిస్తూ ఉన్నారు మీ కళ్ళ ముందే ఉన్నది నేను ఎక్కడో అమెరికా కథ చెప్తలేను మీ తాండూరు కథనే చెప్తా ఉన్నాను మనవి చేస్తూ ఉన్నా మరి ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు స్పష్టంగా చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షుడు ఆయన చెప్తున్నాడు కేసీఆర్కి ఏం పనిలేదు ప్రజలు కట్టే పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని చెప్తున్నాడు రైతు బంధు దుబారానా అండి దుబారానా రైతు బంధు అమ్మ మీరేం రైతు బంధు దుబారానా వేస్టా కాంగ్రెస్ వాళ్ళు వేస్ట్ అని చెప్తా ఉన్నారు రైతు బంధు ఉన్నా అన్నా వినబడతలేదు ఉన్నానమ్మా రైతు బంధు ఉండానా రైతు బంధు ఉంటుంది ఉండుడే కాదు ఇవాళ మీకు ఎకరానికి సంవత్సరానికి 10,000 వస్తూ ఉన్నాయి రేపు పైలట్ రోహిత్ రెడ్డి గెలిస్తే రైతు బంధు ఉంటుంది అది 16,000 రూపాయలు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా రోహిత్ రెడ్డి గెలిస్తేనే ఉంటుంది ఎందుకు మీరు కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే ధర్మం కాదు కదా ఎవరు రైతుల పక్షాన ప్రజల పక్షాన ఉంటారో వాళ్ళ చేతుల కత్తి పెడితేనే వాళ్ళు మిమ్మల్ని కాపాడతారు రైతు బంధు ఉండాలంటే ఇక్కడ రోహిత్ రెడ్డి గెలవాలి అది 16,000 కావాలంటే కూడా ఖచ్చితంగా రోహిత్ రెడ్డి గెలవాలి పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటాడు 24 గంటల కరెంట్ ఇచ్చుడు వేస్ట్ 3 గంటలు ఇస్తే మస్తు అవుతుంది అని మాట్లాడతాడు ఎన్ని గంటలు ఉండాలి కరెంటు ఎన్ని గంటలు ఉండాలమ్మా కరెంటు ఎన్ని గంటలు ఉండానండి 24 గంటల కరెంటు కూడా ఉంటుంది పైలట్ రోహిత్ రెడ్డి గెలిస్తేనే ఉంటుంది లేకపోతే ఆగమైపోతుంది మీరు కత్తి బాలకిచ్చి రోహిత్ రెడ్డిని కొట్లాడమంటే ఎట్లా కొట్లాడతాడు రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అయితేనే అక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి మీరు కరెంటు కూడా తప్పకుండా 24 గంటలు ఉంటుంది తప్పకుండా 24 గంటలు ఉంటుంది ఇంకో చాలా డేంజర్ మాట చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు ఏముండే మొత్తం విఆర్ఓల రాజ్యం ప్రభుత్వం చేతల రైతుల బతుకుండే మీ పట్టా భూములన్నీ మారానంటే దాని మీద యాజమాన్యం మామూలుగా మారదు మీ బొటనవేలు పెడితేనే మారుతుంది మీ బొటనవేలు ముద్ర లేకుండా మీ యాజమాన్యాన్ని మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రి కూడా లేకుండా చేసినాం ప్రభుత్వంలో ఇవ్వలకు కూడా లేదు అంటే ప్రభుత్వం మా దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీకు దారబోసినాం మరి మీరు దాన్ని కాపాడుకుంటారా పొడగొట్టుకుంటారా మీరు ఆలోచన చేయాలి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అది వచ్చేది లేదు సచ్చేయలేదు కానీ వస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వస్తే ధరని తీసేస్తాం బంగాళాఖాతం లేస్తాం మరి ఏం పెడతారు దాని చేయాలంటే భూమాత పెడతారట భూమాత అది భూమాతనా భూమేతనా ఏం జరుగుతుంది
ధరని ఇలా మేము రైతు బంధు డబ్బులు ఇస్తా ఉన్నాం. ఎంత మంచిగా వస్తున్నాయి మీకు. హైదరాబాద్లో మీకు ఎంత భూమి ఉన్నదో అంత భూమికి మేము లెక్క పెట్టి డబ్బులు పంపిస్తున్నాం. డబ్బులు రిలీజ్ కాగానే మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి. మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి. చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మరి ధరను తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలా? ఇది తీవ్రమైన సమస్య. రైతాంగానికి జీవన మరణ సమస్య. కాబట్టి మీరందరూ సీరియస్గా ఆలోచన చేయాలి. ధరను తీసేస్తామని బాజప్తా చెప్తుంది. మేము పాత పద్ధతి పెడతామని చెప్తాను. మరి రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి అంటే మళ్ళీ బీఆర్ఓలు మళ్ళీ పట్వారీలు మళ్ళీ పాత కథ అదే విధానం కదా. అంటే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ పానీ నకలు దేపో, అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికేట్ దేపో. అంటే మనం ఆఫీస్కి పోతాం. ఇయ్యాలనేమో మీ కడుపులో సల్లగదలకుండా కాలు బయట పెట్టకుండా మీరు ఎవరికి దరఖాస్తు పెట్టకుండా ఏ ఆఫీస్కి పోకుండా నేరుగా డబ్బులు మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి. మరి రేపు ఏమవుతుంది? మీరు ఆఫీస్కు పోవాలి. మళ్ళా ఆఫీసర్ల చెక్కలు కొట్టాలి. ఆఫీస్కి పోతే ఆయన అడుగుతాడు ఎన్ని ఎకరాలు ఉన్నదని. అంటాడు 7 ఎకరాలు ఉన్నదని చెప్పినామనుకో, ఎంత వస్తుంది రైతు బంధు? 70,000 వస్తుంది ఏడాది. సరే నాకు 30 లేకపోతే సంతకం పెట్టి అంటాడు. మళ్ళా దళారీ రాజ్యమే వస్తుంది. కాంగ్రెస్ అంటేనే దళారీల రాజ్యం, కాంగ్రెస్ అంటేనే పైరవకారుల రాజ్యం. మళ్ళా మనల్ని ఎల్లయ్య భూమి మల్లయ్యకి రాసి, మళ్ళీ ఇంకొక ఆయనకు రాసి జుట్లు ముడేసి తాకట్లు పెట్టి పంచాయతీలు పెట్టి మన భూములు మనకు కాకుండా వేసే కుట్ర జరుగుతూ ఉంది. కరెంటు విషయంలో కానీ భూముల విషయంలో కానీ మేము చాలా కష్టపడి ధరను తెచ్చినాం. చాలా కష్టపడి మీకు కరెంటు ఇస్తూ ఉన్నాం. ఆ రెండు కూడా తీసేస్తామని మాట్లాడుతున్నారు. అందరికంటే ఎక్కువ మీ తాండూరులకే ఎరక. ఎందుకు? మీరు కర్ణాటక బార్డర్లే ఉంటారు. రోజు కర్ణాటక పోయేస్తారు మీరు చాలామంది. కాంగ్రెస్ గెలిచినాక ఇలా కర్ణాటక వాళ్ళ గతి ఏమైంది? 5 గంటలు కరెంటు ఇస్తాను. 5 గంటలే కదా మీరు రోజు పోయేస్తారు కదా. ప్రతిరోజు చూస్తున్నారు. మరి కాంగ్రెస్ వస్తే మన గతి కూడా గంతే అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కింది మీద చేయొద్దని నేను మాట్లాడుతూ ఉన్నా. ఇలా రోహిత్ రెడ్డి గారు తాండూరులో ఆ జనగుర్తిలో ఇండస్ట్రియల్ పార్క్ కావాలి, లారీలు పట్టణంలో ఎక్కడ పడతాక నిలబడుతున్నాయని చెప్పి నాతో కొట్లాడినాడు. నేను మహేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఈసారి రోహిత్ రెడ్డి గారు నిలబెట్టుకుందాం. మీ ఆశీస్సులు అందించాలంటే ఆయన బ్రహ్మాండంగా సపోర్ట్ చేసినాడు పెద్ద మనసుతోని. మహేందర్ రెడ్డి గారు ఆశీస్సులు కూడా మనకున్నాయి. కాబట్టి మీ అందరు కూడా రోహిత్ రెడ్డి గారు నిజాయితీకి నిలబడ్డ మనిషి. బీజేపీ వాళ్ళు వచ్చి మన ప్రభుత్వం కూలగొట్టాలని కుట్ర చేస్తే వాళ్ళని పట్టించి జైల్లో వేపించిండు పైలట్ రోహిత్ రెడ్డి. బ్రహ్మాండమైన పనిచేసింది, నిజాయితీకి నిలబడ్డాడు. అందుకే ఆయన అడిగింది ఏది కాదనకుండా నేను మంజూరు చేస్తా ఉన్నా, శాంక్షన్ చేస్తూ ఉన్నా. ఈరోజు రోహిత్ అడిగింది ఏది కూడా ప్రజలకు సంబంధించిందే కానీ ఆయన వ్యక్తిగతం ఒక మాట కూడా అడగలే. తాండూరు బార్డర్లో ఉండే ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం నాకు బాగా తెలుసు. అందుకోసం తప్పకుండా రోహిత్ రెడ్డి అడిగిన గొంతెమ్మ కోరికలు ఏం లేవు. పాలిటెక్నిక్ కావాలని ఇచ్చేద్దాం, మిగతావి కూడా ఉన్నాయి ఇచ్చేద్దాం తప్పకుండా. ఆయన కోరినవన్నీ కూడా తప్పకుండా నేను మీకు మంజూరు చేస్తాను. అవేం గొంతెమ్మ కోరికలు కావు, ఢిల్లీ నుంచి తెచ్చేటి కావు, మన చేతుల పనే. ఆయన అడిగినవన్నీ కూడా హైదరాబాద్లో చేసే పనే. కాబట్టి 100కి 100% ఆయన కోరికలన్నీ నేను నెరవేరుస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇలా బంజారా బిడ్డలున్నారు. మా తండాలో మా రాజ్యం ఎన్నేళ్ళు కొట్లాడిన లంబాడ బిడ్డలు. ఏ గవర్నమెంట్ పట్టించుకోలే, ఈ కాంగ్రెస్ వాళ్ళైతే కేర్ కూడా చేయలే. ఇలా మేము రాష్ట్రంలో మొత్తం 3,500 తండాలను గ్రామ పంచాయతీ చేసినాం. మన తాండూరులో కూడా 24 గ్రామ పంచాయతీలు ఇలా లంబాడి బిడ్డలే సర్పంచులు ఉన్నారు. బ్రహ్మాండంగా రాజ్యం వెళ్తున్నారు. సేవాలాల్ సేన వాళ్ళు మద్దతు ప్రకటించారు, నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మీరు కోరినట్టు సేవాలాల్ జయంతిని ఇప్పటికే ఘనంగా జరుపుతూ ఉన్నాం. ఇంకా ముందు రాబోయే రోజులలో బ్రహ్మాండంగా చేసుకుందాం. బంజారా హిల్స్, హైదరాబాద్లో బంజారా హిల్స్, లంబాడి సోదరులకు నా మనవి. పేరుకే బంజారా హిల్స్ కానీ అక్కడ బంజారాలు లేకుండా పోయినారు సమైక్య రాష్ట్రంలో. ఇలా బంజారా హిల్స్లో ఎటువంటి బ్రహ్మాండమైన బంజారా భవన్ కట్టినామో మీరందరూ కూడా చూసినారు. చాలామంది లేని వాళ్ళు చూడండి. ఫస్ట్ టైం మన రాష్ట్ర చరిత్రలో బ్రహ్మాండమైనటువంటి ఎయిర్ కండిషన్డ్ బంజారా హాల్ కట్టినాం. బంజారాల గౌరవానికి చిహ్నంగా తప్పకుండా
లంబాడి తండాలకు కానీ బంజారాలకు కానీ కావాల్సిన ఏదో అది కూడా నేను చేసి పెడతాను, మనవి చేస్తా ఉన్నా. సేవాలాల సేన వాళ్ళు మాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికి నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. మీరు ఖచ్చితంగా రోహిత్ రెడ్డిని గెలిపించండి. ఆయన యువకుడు, స్థానికుడు, ఇక్కడే పుట్టినవాడు, ఇక్కడనే ఉండేవాడు, కష్టం సుఖం తెలిసినవాడు కాబట్టి మీకు అన్ని విధాల న్యాయం జరుగుతుంది. మంచి పని చేయండి అని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా కారు గుర్తుకు ఓటేసి గెలిపించి మన సొంత పార్టీని గెలిపించుకున్నట్టయితే మనకు చాలా లాభం జరుగుతుంది. తాండూరు అసెంబ్లీ హల్కేమే జితనే భీ హమారే ముసల్మాన్ బుజుర్గ్ హే, హమారే భాయి బహన్ హే, మే ఆప్ తమామ్ లోగోన్ కో సలామ్ కర్తా హూం. ఆప్ లోగోన్ సే అదబన్ గుజారిష్ కర్తా హూం కి తాండూర్ మే పైలట్ రోహిత్ రెడ్డి కా తాయీద్ కీజియే. మే ఇసిలియే కహతా హూం, దో చార్ బాతే మే ఆప్కే సామ్నే రఖనా చాహూంగా. తెలంగాణా కే లియే జబ్ హమ్ లడ్ రహే థే, జబ్ హమ్ జిద్దోజహద్ కర్ రహే థే, కయీ బార్ మే తాండూర్ మే ఆయా, మేరే తక్రీర్ భీ కయీ బార్ హువా. ఉన్ దినో మే కహ రహా థా తెలంగాణా కే జంగ్ మే ఇన్సాఫ్ హే, నేకీ హే. అగర్ హమారే జంగ్ మే ఇన్సాఫ్ హే తో అల్లాహ్ కే ఘర్ మే దేర్ హే లేకిన్ అంధేర్ నహీ హే. ఆజ్ అల్లాహ్ కా కరమ్ హువా, హమ్కో తెలంగాణా హాసిల్ హువా. ఔర్ అల్లాహ్ కే కరమ్ సే హీ తెలంగాణ కాఫీ తరక్కీ కర్ రహీ హే. కిస్ కిస్ తరీకే కా బిజ్లీ సప్లై హే, పీనే కా పానీ కా ఇంతజామ్ కిస్ తరహ సే హే, ఔర్ క్యా క్యా హువా ఆప్కే ఆంఖోన్ కే సామ్నే హే. హమారే మైనార్టీ బచ్చోన్ కే లియే ఔర్ ఖవాతిన్ కే లియే బెహతరీన్ రెసిడెన్షియల్ స్కూల్స్ బనాయ్. యహాన్ తాండూర్ మే భీ హమ్నే కోలా బెహతరీన్ తాలీమ్ ఉన్ లోగోన్ కో మిల్ రహా హే, ఔర్ ఉన్కో జూనియర్ కాలేజ్ మే భీ తబ్దీల్ కియా, ఆగే చల్ కే ఉన్కో డిగ్రీ కాలేజ్ బనానే కా మన్సూబా భీ తయార్ హే. మే ఆప్ లోగోన్ సే ఏక్ హీ గుజారిష్ కర్తా హూం, కాంగ్రెస్ నే ఆప్కో హమేషా బీజేపీ కా డర్ బతాతే హుయే ఆప్కో ఓట్ బ్యాంక్ కే శకల్ మే ఇస్తేమాల్ కియా. హమ్సే పహలే బీఆర్ఎస్ సర్కార్ సే పహలే 10 సాల్ యా రియాసత్ మే కాంగ్రెస్ కా హుకుమత్ థా. అక్లియతీ బెహబూదీ కే లియే, మైనార్టీ డెవలప్మెంట్ కే లియే ఉన్కే 10 సాలో మే ఉన్హోనే జో రకమ్ ఖర్చ్ కియా హే వో సిర్ఫ్ 2000 కరోడ్ హే. హమారే 10 సాల్ హమారే సర్కార్ కే సమయ మే హమ్ లోగ్ 12000 కరోడ్ రూపే ఖర్చ్ కరే. ఇన్షాల్లా ఆప్ లోగోన్ కే దువా సే ఆగే చల్ కర్ ఔర్ భీ ఇస్మే ఇజాఫా హోగా. జో కే హమ్ సమజ్తే హే ఆప్ లోగ్ ఔర్ ఏక్ బాత్ భీ గౌర్ కర్ సక్తే హే. కాంగ్రెస్ కే జమానే మే కదమ్ కదమ్ పర్ దంగే ఫసాద్ గడబడ్ హోతా థా, కర్ఫ్యూ లగ్తా థా. ఆజ్ హమారే 10 సాల్ కే దౌర్ మే ఏక్ బార్ భీ కర్ఫ్యూ నహీ లగా, ఏక్ బార్ భీ కోయి దంగా ఫసాద్ నహీ హువా. జో కే హమ్ హిందూ ఔర్ ముసల్మానో కో హమారే దో ఆంక్ సమజ్ కే చల్తే హే. మే ఆప్ లోగోన్ కో వాయిదా కర్తా హూం, జబ్ తక్ కేసీఆర్ జిందా రహేగా యే తెలంగాణ రియాసత్ సెక్యులర్ రియాసత్ హీ బన్ కే రహేగా. ఇన్షాల్లా హమారే గంగా జమునా తహజీబ్ బర్కరార్ రహేగా. పహలే జమానే సే భీ హమ్ సారే హిందుస్తాన్ కే లియే ఏక్ మిసాల్ బన్ కే రహే, ఇన్షాల్లా ఆజ్ భీ ఆగే భీ రహేంగే. మే ఆప్ లోగోన్ సే బార్ బార్ కోషిష్ కర్తా హూం, కుచ్ హీ సమయ మే మన్షాయే వక్త్ దేఖ్ కే కుచ్ వఫ్ కే జమీన్ యా మన్షా అచ్చా చీజోన్ కే లియే హే, ఇండస్ట్రీ బనానే కే లియే హే, మైనారిటీస్ కే లియే స్పెషల్ ఐటీ పార్క్ బనానే కా భీ హమ్ సోచ్ రహే హే. బెహతరీన్ కామ్ ఆగే హో సక్తా హే. తెలంగాణా మే హర్ కోయి బరాబర్ రహనా చాహియే, హర్ షహరీ కే చెహరే పర్ ముస్కాన్ హోనా చాహియే. ఔర్ హమ్ సమజ్తే హే జో జిస్ తరీకే సే తెలంగాణా మే బఢ్ రహా హే ఉసీ తరహ సే హమారే ముసల్మాన్ భీ బఢే, ఔర్ హర్ ముసల్మాన్ కే చెహరే పే నూర్ ఆ జాయే ఔర్ యే నూరానా తెలంగాణా బన్ జాయే. యే హమ్ చాహతే హే, హమ్ దిల్ సే చాహతే హే, మీఠీ మీఠీ బాతో సే నహీ, దిల్ సే చాహతే హే, దిల్ సే కర్తే హే, సభీ కో ఏక్ దర్జే మే దేఖ్తే జాతే హే. ఆప్ లోగ్ బఖూబ్ జాంతే ఈద్ కైసా మనాతే హమ్ లోగ్, జైసా దివాలీ మనాతే వైసే హీ రంజాన్ మనాతే. ఇఫ్తార్ పార్టీయాన్ దేతే హర్ జగా హర్ కదమ్ పర్ హర్ అసెంబ్లీ హల్కే మే ఇజ్జత్ కే సాథ్ హమ్ లోగ్ ఆప్కే సాథ్ పేష్ ఆతే. ఇసిలియే మే ఆప్ తమామ్ లోగోన్ సే గుజారిష్ కర్తా హూం, అప్నా రియాసత్ హే, అప్నా వతన్ హే, ఇస్కో హమ్ లడ్కర్ హాసిల్ కియే, ఇస్కో బిల్కుల్ హర్ లిహాజ్ సే అచ్చే అందాజే మే ఇస్కో ఆగే బఢాయేంగే. ఇసిలియే ఫిర్ ఏక్ బార్ ఆప్ తమామ్ లోగోన్ సే అదబన్ గుజారిష్ కరూంగా కే యహాన్ పే పైలట్ రోహిత్ రెడ్డి సాహబ్ కో జితాయియే,
हर लिहाज से हम आपका देखभाल करेंगे, इतना कहते हैं। जो कि कभी भी लोग कुछ चाहते हैं, बिल्कुल चाहते हैं, लेकिन लोगों का चाहने ना चाहने से कुछ नहीं होता। मुद्दा ही लाख बुरा चाहे तो क्या होता, वही होता जो मंजूर है खुदा होता है। इतना कहते हुए मैं आपसे रुखसत होता हूँ। सोदरलारा, మీరు చాలా భారీ సంఖ్యలో వచ్చారు, ఇంకా చాలా విషయాలు నేను చెప్పడానికి, ముఖ్యమైన విషయాలు నేను చెప్పాను. ఇంకా నేను నాలుగు సభలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారంటేనే తాండూరులో గులాబీ జెండా ఎగిరిపోయింది గ్యారంటీ, రోహిత్ రెడ్డి గెలిచిపోయిందని చెప్పి ఇలా తెలిసిపోతూ ఉంది. ఇది 30వ తేదీ వరకు ఇట్లే కాపాడే ఉత్సాహాన్ని మీరు రోహిత్ రెడ్డి గారికి భారీ మెజార్టీతోని గెలిపించండి. మీకు భారీ అభివృద్ధి పనులు చేసే బాధ్యత నాది అని తెలియజేస్తూ మీ అందరిని నేను ఒక మాట కోరుతా ఉన్నా. మన ఇండియాలో ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో ఎంత పరిణతి రావన్నా అంత రాలేదు. ఎక్కడెక్కడైతే వచ్చిందో ఆ దేశాలు చాలా ముందుకు పోతూ ఉన్నాయి. మన దగ్గర ఎలక్షన్ అంటే ఆగమాగం లొల్లి బొబ్బ పిడబొబ్బలు ఆరోపణలు చాలా గందరగోళంగా ఉంటుంది. ప్రజాస్వామ్య పరిణతి పెరిగిన దేశాలలో చాలా చక్కగా పాలసీల మీదనే నిర్ణయాలు తీసుకుంటారు, ఓట్లు వేస్తారు. మన దగ్గర కూడా పరిస్థితులు రావాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఎలక్షన్ వస్తే ఏం జరుగుతుంది? ఎలక్షన్ వస్తే పార్టీకి ఒక మనిషి నిలబడతారు. బీఆర్ఎస్ తరఫున మిత్రులు రోహిత్ రెడ్డి గారు ఉన్నారు, సరే కాంగ్రెస్కి ఎవరో ఒక ఆయన ఉంటాడు, మరి బీజేపీ నుండో ఇంకోటి నుండో ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఇండిపెండెంట్ కూడా ఒకడో అరణ ఉండవచ్చు. తప్పకుండా మీరు అభ్యర్థుల గురించి ఆలోచన చేయాలి. నియోజకవర్గం గురించి అభ్యర్థి కమిట్మెంటు, ఆయన ఎటువంటి వాడు, ప్రజలకు ఎట్లా పనిచేస్తాడు, ఆయన గుణగణం ఏంది, అది మీరు తప్పకుండా చూడాల్సిందే. కానీ అంతకంటే ముఖ్యంగా ఈ అభ్యర్థుల వెనకాల పార్టీలని, ఆ పార్టీల చరిత్ర కూడా, ఆ పార్టీల నడవడిక, ప్రజల గురించి సమాజం గురించి ఆ పార్టీల దృక్పథం, రైతుల గురించి ఆ పార్టీ దృక్పథాన్ని మీరు గమనించి ఓటు వేస్తే మీకు చాలా లాభం జరుగుద్దని నేను మనవి చేస్తా ఉన్నా. ప్రజల చేతుల్లో ప్రజాస్వామ్యంలో ఉండే వజ్రాయుధం మీ ఓటు. ఆ ఓటు మన తలరాతను మారుస్తుంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేస్తే వచ్చే 5 సంవత్సరాలు మంచి పరిపాలన ఉంటుంది, మంచి ఎమ్మెల్యే ఉంటాడు, అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. అందుకోసం మీరు నేను చెప్పే 4 మాటలు మీ గ్రామాలలో, మీ తాండాలలో మీరు చర్చ జరిపి నిర్ణయం తీసుకోవాలని మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ చరిత్ర, బీఆర్ఎస్ పుట్టిందే మీ కళ్ళ ముందర. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. బ్రహ్మాండంగా 15 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తదనంతరం మీ ఆశీస్సులతోని గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాం. ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఏం జరిగింది, అంతకుముందు 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఏం జరిగింది మీరు పోల్చి చూడాలని నేను కోరుతా ఉన్నా. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్. జబర్దస్తిగా తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపితే 58 ఏళ్ళు మనం చాలా బాధలు పడ్డాం. కనీసం మంచినీళ్ళు కూడా ఇయ్యలే. మీ తాండూరు ప్రజలు కాగ్నా నది, కాక్రవేణ దగ్గర నది దగ్గర గుంతలు తీసి వడగట్టుకొని నీళ్ళు తాగేది కాంగ్రెస్ రాజ్యంలో. అవి మీరు మర్చిపోయిందని నేను అనుకుంటలేను. కానీ ఈరోజు మిషన్ భగీరథ పథకంతో ప్రతి తాండాలో, ప్రతి చిన్న ఊర్లో కూడా బ్రహ్మాండంగా పరిశుభ్రమైన మంచినీళ్ళు మీకు ప్రతిరోజు ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది. మీ అందరిని కూడా నేను కోరేది, ఈ విషయాలు ఒక్కొక్క విషయాన్ని మీరు విడమర్చి చూస్తే మీకు పూర్తి బాగా అర్థమవుతుంది. మంచినీళ్ళు కూడా ఇయ్యలే 50 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో. మరి ఇంత స్వల్పకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో మారుమూల పల్లెకు, మారుమూల తాండాలకు కూడా బ్రహ్మాండంగా నీళ్ళు తెచ్చిచ్చింది. అంతేకాదు, తెలంగాణ వచ్చిన తర్వాత చాలా బాధలుండే, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేదు, ప్రజలంతా బతకబోడు, చాలా పెద్ద బాధ. కరెంటు అర్ధరాత్రి పెట్టబోయి ఈ నియోజకవర్గంలోని తాండూరులోనే 30-40 మంది రైతులు షాక్ కొట్టి పాములు గారు చచ్చిపోయినారు.
మీ అందరూ కూడా తెలుసు ఆ విషయం. మీ అందరిని నేను కోరేది ఇవన్నీ మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది, దాన్ని బట్టి మీ నిర్ణయం మంచిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనేది బాగా ఆలోచించి ఆర్థిక నిపుణులతో చర్చించి ఒక లైన్ తయారు చేసుకున్నాం. ఆ లైన్లో తెలంగాణ వచ్చేనాటికి తెలంగాణ బిడ్డలు చెట్టుకోడు గుట్టకోడు ఉంటే మనం కాబట్టి పేదల సంక్షేమాన్ని ముందుగా తీసుకున్నాం. మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం 200 రూపాయల పెన్షన్ ఉండే, ఇవాళ పెన్షన్ 2000 రూపాయలు ఉంది. అట్లానే అనేక కార్యక్రమాలు కంటి వెలుగు ప్రోగ్రాంతో అద్దాలు ఇవ్వడం కానీ, అమ్మఒడి వాహనాలు పెట్టడం కానీ, అమ్మాయిలు ప్రసవిస్తే వాళ్ళని అమ్మఒడి వాహనంలో తీసుకెళ్లి పైసా ఖర్చు లేకుండా మళ్ళీ ఇంటి దగ్గర దింపడం కానీ, కేసీఆర్ కిట్లు ఇవ్వడం కానీ, ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయలు ఇవ్వడం కానీ, ఇట్లా అనేక కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కానీ, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి, ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు. దాని తర్వాత రైతాంగం, వ్యవసాయం బాగుంటే రైతులు చల్లగా ఉంటే దేశం కూడా బాగుంటుంది. ఆ ఉద్దేశంతో రైతుల గురించి మంచి ప్రోగ్రాంలు తీసుకున్నాం. ప్రాజెక్టుల కింద నీళ్లు పారితే అన్ని రాష్ట్రాలలో పన్నులు ఉంటాయి కానీ తెలంగాణలో పన్నులు లేవు, నీళ్ల ట్యాక్స్ తీసేసినాం. 24 గంటలు ట్రాన్స్ఫార్మర్ కాలకుండా మోటార్ కాలకుండా ఉండేటువంటి మంచి విద్యుత్, మేలైనటువంటి విద్యుత్ 24 గంటలు ఫ్రీ కరెంటు మీకు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు బంధు, జీవితంలో ఎవడు కూడా ఊహించలే, రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్, పుట్టించిందే బీఆర్ఎస్ పార్టీ, మీ అందరికీ కూడా తెలుసు ఆ విషయం. రైతు బంధు పథకాన్ని ఇస్తూ ఉన్నాం. ఎవరన్నా రైతు అదృష్టం బాగలేక చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వాళ్ళ దినవారం లోపలనే పంపిస్తూ ఉన్నాం. మీరు పండించే వడ్లన్నీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రహ్మాండంగా ప్రభుత్వమే కొంటా ఉన్నది మీకు మద్దతు ధర ఇచ్చి. దానికి కొంత నష్టం వస్తుంది ప్రభుత్వానికి, అయినా పర్వాలేదు, రైతులు బాగుండాలని ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొంటా ఉంది. ఆ డబ్బులు కూడా మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతున్న సత్యాలే. ఈరోజు ఇది కాకుండా ఇంకా మంచిగా రోడ్లు ఎట్లా తయారైనాయి, చెక్ డ్యామ్లు ఎట్లా కట్టుకున్నాం, మైనర్ ఇరిగేషన్ కింద ఎన్ని చెరువులు మంచిగా చేసుకున్నాం, దాంతో భూగర్భ జలాలు ఎంత పెరిగినాయి, మునుపటికి ఇప్పటికున్న తేడా ఏందో మీరు గమనిస్తూ ఉన్నారు, మీ కళ్ళ ముందే ఉన్నది. నేను ఎక్కడో అమెరికా కథ చెప్తలేను, మీ తాండూరు కథనే చెప్తా ఉన్నాను, మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, స్పష్టంగా చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షుడు, ఆయన చెప్తున్నాడు కేసీఆర్కి ఏం పని లేదు, ప్రజలు కట్టే పనులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని చెప్తున్నాడు. రైతు బంధు దుబారానా అండి, దుబారానా రైతు బంధు? అమ్మ మీరేం, రైతు బంధు దుబారానా, వేస్టా? కాంగ్రెస్ వాళ్ళు వేస్ట్ అని చెప్తా ఉన్నారు. రైతు బంధు ఉన్నా అన్నా, వినబడతలేదు, ఉన్నానమ్మా? రైతు బంధు ఉండానా? రైతు బంధు ఉంటుంది, ఉండుడే కాదు, ఇవాళ మీకు ఎకరానికి సంవత్సరానికి 10,000 వస్తూ ఉన్నాయి. రేపు పైలట్ రోహిత్ రెడ్డి గెలిస్తే రైతు బంధు ఉంటుంది, అది 16,000 రూపాయలు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. రోహిత్ రెడ్డి గెలిస్తేనే ఉంటుంది. ఎందుకు? మీరు కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే ధర్మం కాదు కదా. ఎవరు రైతుల పక్షాన ప్రజల పక్షాన ఉంటారో వాళ్ళ చేతుల కత్తి పెడితేనే వాళ్ళు మిమ్మల్ని కాపాడతారు. రైతు బంధు ఉండాలంటే ఇక్కడ రోహిత్ రెడ్డి గెలవాలి, అది 16,000 కావాలంటే కూడా ఖచ్చితంగా రోహిత్ రెడ్డి గెలవాలి. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు, ఆయన ఏమంటాడు, 24 గంటల కరెంట్ ఇచ్చుడు వేస్టు, 3 గంటలు ఇస్తే మస్తు అవుతుంది అని మాట్లాడతాడు. ఎన్ని గంటలు ఉండాలి కరెంటు? ఎన్ని గంటలు ఉండాలమ్మా కరెంటు? ఎన్ని గంటలు ఉండానండి? 24 గంటలా? 24 గంటల కరెంటు కూడా ఉంటుంది, పైలట్ రోహిత్ రెడ్డి గెలిస్తేనే ఉంటుంది, లేకపోతే ఆగమైపోతుంది. మీరు కత్తి బాలకిచ్చి రోహిత్ రెడ్డిని కొట్లాడమంటే ఎట్లా కొట్లాడతాడు? రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అయితేనే
అక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి మీరు కరెంటు కూడా తప్పకుండా 24 గంటలు ఉంటుంది, తప్పకుండా 24 గంటలు ఉంటుంది. ఇంకో చాలా డేంజర్ మాట చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇంతకుముందు ఏముండే, మొత్తం విఆర్ఓల రాజ్యం, ప్రభుత్వం చేతుల రైతుల బతుకుండే. మీ పట్టా భూములన్నీ మారానంటే దాని మీద యాజమాన్యం మామూలుగా మారదు, మీ బొటనవేలు పెడితేనే మారుతుంది. మీ బొటనవేలు ముద్ర లేకుండా మీ యాజమాన్యాన్ని మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రి కూడా లేకుండా చేసినాం, ప్రభుత్వంలో ఎవరికి కూడా లేదు. అంటే ప్రభుత్వం మా దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీకు దారబోసినాం, మరి మీరు దాన్ని కాపాడుకుంటారా పొడగొట్టుకుంటారా మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే, అది వచ్చేది లేదు సచ్చేది లేదు కానీ వస్తే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే వస్తే ధరని తీసేస్తాం, బంగాళాఖాతం లేస్తాం. మరి ఏం పెడతారు దాని జాగాలంటే భూమాత పెడతారట, భూమాత. అది భూమాతనా భూమేతనా? ఏం జరుగుతుంది, ధరని ఇలా మేము రైతు బంధు డబ్బులు వేస్తూ ఉన్నాం, ఎంత మంచిగా వస్తున్నాయి మీకు. హైదరాబాద్లో మీకు ఎంత భూమి ఉన్నదో అంత భూమికి మేము లెక్క పెట్టి డబ్బులు పంపిస్తున్నాం. డబ్బులు రిలీజ్ కాగానే మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి, మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి, చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మరి ధరను తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలా? ఇది తీవ్రమైన సమస్య, రైతాంగానికి జీవన మరణ సమస్య. కాబట్టి మీరు అందరూ సీరియస్గా ఆలోచన చేయాలి. ధరను తీసేస్తామని బాజప్తా చెప్తుంది, మేము పాత పద్ధతి పెడతామని చెప్తాను, మరి రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి? అంటే మళ్ళా విఆర్ఓలు, మళ్ళా పట్వారీలు, మళ్ళా పాత కథ, అదే విధానం కదా. అంటే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ పానీ నకలు దేపో, అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికేట్ దేపో, అంటే మనం ఆఫీస్కి పోతాం. ఇయ్యాలనేమో మీ కడుపులో సల్లగదలకుండా కాలు బయట పెట్టకుండా మీరు ఎవరికి దరఖాస్తు పెట్టకుండా ఏ ఆఫీస్కి పోకుండా నేరుగా డబ్బులు మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి. మరి రేపు ఏమవుతుంది, మీరు ఆఫీస్కు పోవాలి, మళ్ళా ఆఫీసర్ల చక్కలు కొట్టాలి. ఆఫీస్కి పోతే ఆయన అడుగుతాడు ఎన్ని ఎకరాలు ఉన్నదని అంటాడు, 7 ఎకరాలు ఉన్నదని చెప్పినామనుకో ఎంత వస్తుంది రైతు బంధు, 70,000 వస్తుంది ఏడాది, సరే నాకు 30 లేకపోతే సంతకం పెట్టా అంటాడు. మళ్ళా దళారీ రాజ్యమే వస్తుంది, కాంగ్రెస్ అంటేనే దళారీల రాజ్యం, కాంగ్రెస్ అంటేనే పైరవకారుల రాజ్యం. మళ్ళా మనల్ని ఎల్లయ్య భూమి మల్లయ్యకి రాసి, మళ్ళీ ఇంకొక ఆయనకు రాసి జుట్లు ముడేసి తాకట్లు పెట్టి పంచాయతీలు పెట్టి మన భూములు మనకు కాకుండా వేసే కుట్ర జరుగుతూ ఉంది. కరెంటు విషయంలో కానీ భూముల విషయంలో కానీ మేము చాలా కష్టపడి ధరను తెచ్చినాం, చాలా కష్టపడి మీకు కరెంటు ఇస్తూ ఉన్నాం, ఆ రెండు కూడా తీసేస్తామని మాట్లాడుతున్నారు. అందరికంటే ఎక్కువ మీ తాండూరులకే ఎరక, ఎందుకు, మీరు కర్ణాటక బార్డర్లే ఉంటారు, రోజు కర్ణాటక పోయేస్తారు మీరు చాలామంది. కాంగ్రెస్ గెలిచినాక ఇలా కర్ణాటక వాళ్ళ గతి ఏమైంది, 5 గంటలు కరెంటు ఇస్తాను, 5 గంటలే కదా, మీరు రోజు పోయేస్తారు కదా, ప్రతిరోజు చూస్తున్నారు. మరి కాంగ్రెస్ వస్తే మన గతి కూడా గంతే అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, కింది మీద చేయొద్దని నేను మాట్లాడుతూ ఉన్నా. ఇలా రోహిత్ రెడ్డి గారు తాండూరులో ఆ జనగుర్తిలో ఇండస్ట్రియల్ పార్క్ కావాలి, లారీలు పట్టణంలో ఎక్కడ పడితే నిలబడుతున్నాయని చెప్పి నాతో కొట్లాడినాడు. నేను మహేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా, ఈసారి రోహిత్ రెడ్డి గారు నిలబెట్టుకుందాం. మీ ఆశీస్సులు అందించాలంటే ఆయన బ్రహ్మాండంగా సపోర్ట్ చేసినాడు పెద్ద మనసుతోని, మహేందర్ రెడ్డి గారు ఆశీస్సులు కూడా మనకున్నాయి. కాబట్టి మీ అందరు కూడా రోహిత్ రెడ్డి గారు నిజాయితీకి నిలబడ్డ మనిషి, బీజేపీ వాళ్ళు వచ్చి మన ప్రభుత్వం కూలగొట్టాలని కుట్ర చేస్తే వాళ్ళని పట్టించి జైల్లో వేపించిండు పైలట్ రోహిత్ రెడ్డి, బ్రహ్మాండమైన పనిచేసిండు, నిజాయితీకి నిలబడ్డాడు. అందుకే ఆయన అడిగింది ఏది కాదనకుండా నేను మంజూరు చేస్తా ఉన్నా, శాంక్షన్ చేస్తూ ఉన్నా. ఈరోజు రోహిత్ అడిగింది ఏది కూడా ప్రజలకు సంబంధించిందే కానీ ఆయన వ్యక్తిగతం ఒక మాట కూడా అడగలే. తాండూరు బార్డర్లో ఉండే ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం నాకు బాగా తెలుసు. అందుకోసం తప్పకుండా రోహిత్ రెడ్డి అడిగిన గొంతెమ్మ కోరికలు ఏం లేవు, పాలిటెక్నిక్ కావాలన్నది ఇచ్చేద్దాం, మిగతావి కూడా ఉన్నాయి ఇచ్చేద్దాం తప్పకుండా. ఆయన కోరినవన్నీ కూడా తప్పకుండా నేను మీకు మంజూరు చేస్తాను, అవేం గొంతెమ్మ కోరికలు కావు, ఢిల్లీ నుంచి తెచ్చేటి కావు, మన చేతుల పనే. ఆయన అడిగినవన్నీ కూడా హైదరాబాద్లో చేసే పనే కాబట్టి
నూటికి నూరు శాతం ఆయన కోరికలన్నీ నేను నెరవేరుస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇలా బంజారా బిడ్డలను మా తండాలో మా రాజ్యం ఎన్నేళ్ళు కొట్లాడిన లంబాడ బిడ్డలు ఏ గవర్నమెంట్ పట్టించుకోలే, ఈ కాంగ్రెస్ వాళ్ళైతే కేర్ కూడా చేయలే. ఇలా మేము రాష్ట్రంలో మొత్తం 3500 తండాలను గ్రామ పంచాయతీ చేసినాం. మన తాండూరులో కూడా 24 గ్రామ పంచాయతీలు ఇలా లంబాడి బిడ్డలే సర్పంచులు ఉన్నారు, బ్రహ్మాండంగా రాజ్యం వెళ్తున్నారు. సేవాలాల్ సేన వాళ్ళు మద్దతు ప్రకటించారు, నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మీరు కోరినట్టు సేవాలాల్ జయంతిని ఇప్పటికే ఘనంగా జరుపుతా ఉన్నాం, ఇంకా ముందు రాబోయే రోజులలో బ్రహ్మాండంగా చేసుకుందాం. బంజారా హిల్స్ హైదరాబాద్లో బంజారా హిల్స్ లంబాడి సోదరులకు నా మనవి. పేరుకే బంజారా హిల్స్ కానీ అక్కడ బంజారా లేకుండా పోయినారు సమైక్య రాష్ట్రాన్ని. ఇలా బంజారా హిల్స్లో ఎటువంటి బ్రహ్మాండమైన బంజారా భవన్ కట్టినామో మీరందరూ కూడా చూసినారు, చాలామంది లేని వాళ్ళు చూడండి. ఫస్ట్ టైం మన రాష్ట్ర చరిత్రలో బ్రహ్మాండమైనటువంటి ఎయిర్ కండిషన్డ్ బంజారా హాల్ కట్టినాం, బంజారాల గౌరవానికి చిహ్నంగా. తప్పకుండా లంబాడి తండాలకు కానీ బంజారాలకు కానీ కావాల్సిన ఏదో అది కూడా నేను చేసి పెడతాను, మనవి చేస్తా ఉన్నా. సేవాలాల సేన వాళ్ళు మాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికి నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. మీరు ఖచ్చితంగా రోహిత్ రెడ్డిని గెలిపించండి, ఆయన యువకుడు, స్థానికుడు, ఇక్కడే పుట్టినవాడు, ఇక్కడనే ఉండేవాడు, కష్టం సుఖం తెలిసినవాడు కాబట్టి మీకు అన్ని విధాల న్యాయం జరుగుతుంది, మంచి పని చేయండి అని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా కారు గుర్తుకు ఓటేసి గెలిపించి మన సొంత పార్టీని గెలిపించుకున్నట్టయితే మనకు చాలా లాభం జరుగుతుంది. తాండూరు అసెంబ్లీ అల్కేమే జితనే భీ హమారే ముసల్మాన్ బుజుర్గ్ హే, హమారే భాయి బహన్ హే, మై ఆప్ తమామ్ లోగోం కో సలాం కర్తా హూం, ఆప్ లోగోం సే అదబన్ గుజారిష్ కర్తా హూం కి తాండూర్ మే పైలట్ రోహిత్ రెడ్డి కా తాయీద్ కీజియే. మై ఇసిలియే కహతా హూం, దో చార్ బాతే మై ఆప్కే సామ్నే రఖనా చాహూంగా. తెలంగాణా కే లియే జబ్ హమ్ లడ్ రహే థే, జబ్ హమ్ జిద్దోజహద్ కర్ రహే థే, కయీ బార్ మై తాండూర్ మే ఆయా, మేరే తక్రీర్ భీ కయీ బార్ హువా. ఉన్ దినో మై కహ రహా థా తెలంగాణా కే జంగ్ మే ఇన్సాఫ్ హే నేకీ హే, అగర్ హమారే జంగ్ మే ఇన్సాఫ్ హే తో అల్లాహ్ కే ఘర్ మే దేర్ హే లేకిన్ అంధేర్ నహీ హే. ఆజ్ అల్లాహ్ కా కరమ్ హువా, హమ్కో తెలంగాణా హాసిల్ హువా, ఔర్ అల్లాహ్ కే కరమ్ సే హీ తెలంగాణ కాఫీ తరక్కి కర్ రహీ హే. కిస్ కిస్ తరీకే కా బిజ్లీ సప్లై హే, పీనే కా పానీ కా ఇంతజామ్ కిస్ తరహ సే హే, ఔర్ క్యా క్యా హువా ఆప్కే ఆంఖోం కే సామ్నే హే. హమారే మైనార్టీ బచ్చోం కే లియే ఔర్ ఖవాతిన్ కే లియే బెహతరీన్ రెసిడెన్షియల్ స్కూల్స్ బనాయ్, యహాన్ తాండూర్ మే భీ హమ్నే కోలా బెహతరీన్ తాలీమ్ ఉన్ లోగోం కో మిల్ రహా హే, ఔర్ ఉన్కో జూనియర్ కాలేజ్ మే భీ తబ్దీల్ కియా, ఆగే చల్ కే ఉన్కో డిగ్రీ కాలేజ్ బనానే కా మన్సూబా భీ తయార్ హే. మై ఆప్ లోగోం సే ఏక హీ గుజారిష్ కర్తా హూం, కాంగ్రెస్ నే ఆప్కో హమేషా బీజేపీ కా డర్ బతాతే హుయే ఆప్కో ఓట్ బ్యాంక్ కే శకల్ మే ఇస్తేమాల్ కియా. హమ్సే పహలే బీఆర్ఎస్ సర్కార్ సే పహలే 10 సాల్ యహాన్ రియాసత్ మే కాంగ్రెస్ కా హుకూమత్ థా. అక్లియతీ బెహబూదీ కే లియే మైనార్టీ డెవలప్మెంట్ కే లియే ఉన్కే 10 సాలో మే ఉన్హోనే జో రకమ్ ఖర్చ్ కియా హే వో సిర్ఫ్ 2000 కరోడ్ హే. హమారే 10 సాల్ హమారే సర్కార్ కే సమయ మే హమ్ లోగ్ 12000 కరోడ్ రూపే ఖర్చ్ కరే. ఇన్షాల్లా ఆప్ లోగోం కే దువా సే ఆగే చల్ కర్ ఔర్ భీ ఇస్మే ఇజాఫా హోగా, జో కే హమ్ సమజ్తే హే ఆప్ లోగ్ ఔర్ ఏక్ బాత్ భీ గౌర్ కర్ సక్తే హే. కాంగ్రెస్ కే జమానే మే కదమ్ కదమ్ పర్ దంగే ఫసాద్ గడబడ్ హోతా థా, కర్ఫ్యూ లగ్తా థా. ఆజ్ హమారే 10 సాల్ కే దౌర్ మే ఏక్ బార్ భీ కర్ఫ్యూ నహీ లగా, ఏక్ బార్ భీ కోయి దంగా ఫసాద్ నహీ హువా, జో కే హమ్ హిందూ ఔర్ ముసల్మానో కో హమారే దో ఆంక్ సమజ్ కే చల్తే హే. మై ఆప్ లోగోం కో వాయిదా కర్తా హూం, జబ్ తక్ కేసీఆర్ జిందా రహేగా ఏ తెలంగాణ రియాసత్ సెక్యులర్ రియాసత్ ఈ బన్కే రహేగా. ఇన్షాల్లా హమారే గంగా జమునా తహజీబ్ బర్కరార్ రహేగా. పహలే జమానే సే భీ హమ్ సారే హిందుస్తాన్ కే లియే ఏక్ మిసాల్ బన్కే రహే, ఇన్షాల్లా ఆజ్ భీ ఆగే భీ రహేంగే. మై ఆప్ లోగోం సే బార్ బార్ కోషిష్ కర్తా హూం, కుచ్ హీ సమయ్ మే మన్షాయే వక్ఫ్ దేఖ్ కే కుచ్ వఫ్ కే జమీన్ యా మన్షా అచ్చా చీజోం కే లియే హే
इंडस्ट्री बनाने के लिए है, माइनॉरिटीज के लिए स्पेशल आईटी पार्क बनाने का भी हम सोच रहे हैं। बेहतरीन काम आगे हो सकता है। तेलंगाना में हर कोई बराबर रहना चाहिए, हर शहरी के चेहरे पर मुस्कान होना चाहिए। और हम समझते हैं जो जिस तरीके से तेलंगाना में बढ़ रहा है, उसी तरह से हमारे मुसलमान भी बढ़े और हर मुसलमान के चेहरे पे नूर आ जाए और ये नूराना तेलंगाना बन जाए। ये हम चाहते हैं, हम दिल से चाहते हैं, मीठी मीठी बातों से नहीं, दिल से चाहते हैं, दिल से करते हैं, सभी को एक दर्जे में देखते जाते हैं। आप लोग बखूब जानते ईद कैसा मनाते हैं हम लोग, जैसा दिवाली मनाते वैसे ही रमजान मनाते, इफ्तार पार्टियां देते हर जगह, हर कदम पर, हर असेंबली हलके में इज्जत के साथ हम लोग आपके साथ पेश आते। इसीलिए मैं आप तमाम लोगों से गुजारिश करता हूं, अपना रियासत है, अपना वतन है, इसको हम लड़कर हासिल किए, इसको बिल्कुल हर लिहाज से अच्छे अंदाजे में इसको आगे बढ़ाएंगे। इसलिए फिर एक बार आप तमाम लोगों से अदबन गुजारिश करूंगा कि यहाँ पे पायलट रोहित रेड्डी साहब को जिताइए, हर लिहाज से हम आपका देखभाल करेंगे। इतना कहते जो कि कभी भी लोग कुछ चाहते हैं, बिल्कुल चाहते हैं, लेकिन लोगों का चाहने ना चाहने से कुछ नहीं होता। मुद्दा ही लाख बुरा चाहे तो क्या होता, वही होता जो मंजूर है खुदा होता है। इतना कहते हुए मैं आपसे रुखसत होता हूँ। सोदरलारा, మీరు చాలా భారీ సంఖ్యలో వచ్చారు, ఇంకా చాలా విషయాలు నేను చెప్పడానికి, ముఖ్యమైన విషయాలు నేను చెప్పాను, ఇంకా నేను నాలుగు సభలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారంటేనే తాండూరులో గులాబీ జెండా ఎగిరిపోయింది గ్యారంటీ, రోహిత్ రెడ్డి గెలిచిపోయిందని చెప్పి ఇలా తెలిసిపోతూ ఉంది. ఇది 30వ తేదీ వరకు ఇట్లే కాపాడే ఉత్సాహాన్ని మీరు రోహిత్ రెడ్డి గారికి భారీ మెజార్టీతోని గెలిపించండి. మీకు భారీ అభివృద్ధి పనులు చేసే బాధ్యత నాది అని తెలియజేస్తూ మీ అందరిని నేను ఒక మాట కోరుతా ఉన్నా. మన ఇండియాలో ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో ఎంత పరిణతి రావన్నా అంత రాలేదు. ఎక్కడెక్కడైతే వచ్చిందో ఆ దేశాలు చాలా ముందుకు పోతూ ఉన్నాయి. మన దగ్గర ఎలక్షన్ అంటే ఆగమాగం లొల్లి బొబ్బ పిడబొబ్బలు ఆరోపణలు చాలా గందరగోళంగా ఉంటుంది. ప్రజాస్వామ్య పరిణతి పెరిగిన దేశాలలో చాలా చక్కగా పాలసీల మీదనే నిర్ణయాలు తీసుకుంటారు, ఓట్లు వేస్తారు. మన దగ్గర కూడా పరిస్థితులు రావాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఎలక్షన్ వస్తే ఏం జరుగుతుంది? ఎలక్షన్ వస్తే పార్టీకి ఒక మనిషి నిలబడతారు. బీఆర్ఎస్ తరఫున మిత్రులు రోహిత్ రెడ్డి గారు ఉన్నారు, సరే కాంగ్రెస్కి ఎవరో ఒక ఆయన ఉంటాడు, మరి బీజేపీ నుండో ఇంకోటి నుండో ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఇండిపెండెంట్ కూడా ఒకడో అరణ ఉండవచ్చు. తప్పకుండా మీరు అభ్యర్థుల గురించి ఆలోచన చేయాలి. నియోజకవర్గం గురించి అభ్యర్థి కమిట్మెంటు, ఆయన ఎటువంటి వాడు, ప్రజలకు ఎట్లా పనిచేస్తాడు, ఆయన గుణగణం ఏంది, అది మీరు తప్పకుండా చూడాల్సిందే. కానీ అంతకంటే ముఖ్యంగా ఈ అభ్యర్థుల వెనకాల పార్టీలని, ఆ పార్టీల చరిత్ర కూడా, ఆ పార్టీల నడవడిక, ప్రజల గురించి సమాజం గురించి ఆ పార్టీల దృక్పథం, రైతుల గురించి ఆ పార్టీ దృక్పథాన్ని మీరు గమనించి ఓటు వేస్తే మీకు చాలా లాభం జరుగుద్దని నేను మనవి చేస్తా ఉన్నా. ప్రజల చేతుల్లో ప్రజాస్వామ్యంలో ఉండే వజ్రాయుధం మీ ఓటు. ఆ ఓటు మన తలరాతను మారుస్తుంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేస్తే వచ్చే 5 సంవత్సరాలు మంచి పరిపాలన ఉంటుంది, మంచి ఎమ్మెల్యే ఉంటాడు, అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. అందుకోసం మీరు నేను చెప్పే 4 మాటలు మీ గ్రామాలలో, మీ తాండాలలో మీరు చర్చ జరిపి నిర్ణయం తీసుకోవాలని మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ చరిత్ర, బీఆర్ఎస్ పుట్టిందే మీ కళ్ళ ముందర. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. బ్రహ్మాండంగా 15 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తదనంతరం మీ ఆశీస్సులతోని గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం. ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఏం జరిగింది, అంతకుముందు 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఏం జరిగింది మీరు పోల్చి చూడాలని నేను కోరుతా ఉన్నా. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్. జబర్దస్తిగా తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపితే 58 ఏళ్ళు మనం చాలా బాధలు పడ్డాం.
కనీసం మంచినీళ్ళు కూడా ఇయ్యలే. మీ తాండూరు ప్రజలు కాగ్నా నది కాకరవెన్న దగ్గర నది దగ్గర గుంతలు తీసి వడగట్టుకొని నీళ్ళు తాగేది కాంగ్రెస్ రాజ్యంలో. అవి మీరు మర్చిపోయిందని నేను అనుకుంటలేను. కానీ ఈరోజు మిషన్ భగీరథ పథకంతో ప్రతి తాండాలో ప్రతి చిన్న ఊర్లో కూడా బ్రహ్మాండంగా పరిశుభ్రమైన మంచినీళ్ళు మీకు ప్రతిరోజు ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది. మీ అందరిని కూడా నేను కోరేది ఈ విషయాలు ఒక్కొక్క విషయాన్ని మీరు విడమర్చి చూస్తే మీకు పూర్తి బాగా అర్థమవుతుంది. మంచినీళ్ళు కూడా ఇయ్యలే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో. మరింత స్వల్పకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వమేమో మారుమూల పల్లెకు మారుమూల తాండాలకు కూడా బ్రహ్మాండంగా నీళ్ళు తెచ్చింది. అంతేకాదు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా బాధలుండే, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేదు, ప్రజలంతా బతకబోడు, చాలా పెద్ద బాధ. కరెంటు అర్ధరాత్రి పెట్టబోయి ఈ నియోజకవర్గంలోని తాండూరులోనే 30-40 మంది రైతులు షాక్ కొట్టి పాములు గారు చచ్చిపోయినారు. మీ అందరూ కూడా తెలుసు ఆ విషయం. మీ అందరు నేను కోరేది ఇవన్నీ మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీ నిర్ణయం మంచిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనేది బాగా ఆలోచించి ఆర్థిక నిపుణులతో చర్చించి ఒక లైన్ తయారు చేసుకున్నాం. ఆ లైన్లో తెలంగాణ వచ్చేనాటికి తెలంగాణ బిడ్డలు చెట్టుకోడు గుట్టకోడు ఉంటే మనం కాబట్టి పేదల సంక్షేమాన్ని ముందుగా తీసుకున్నాం. మీ అందరికి తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం 200 రూపాయల పెన్షన్ ఉండే, ఇవాళ పెన్షన్ 2000 రూపాయలు ఉంది. అట్లానే అనేక కార్యక్రమాలు కంటి వెలుగు ప్రోగ్రాంతో అద్దాలు ఇవ్వడం కానీ, అమ్మఒడి వాహనాలు పెట్టడం కానీ, అమ్మాయిలు ప్రసవిస్తే వాళ్ళని అమ్మఒడి వాహనంలో తీసుకెళ్లి పైసా ఖర్చు లేకుండా మళ్ళీ ఇంటి దగ్గర దింపడం కానీ, కేసీఆర్ కిట్లు ఇవ్వడం కానీ, ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయలు ఇవ్వడం కానీ, ఇట్లా అనేక కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కానీ, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి, ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు. దాని తర్వాత రైతాంగం, వ్యవసాయం బాగుంటే, రైతులు చల్లగా ఉంటే దేశం కూడా బాగుంటుంది. ఆ ఉద్దేశంతో రైతుల గురించి మంచి ప్రోగ్రాంలు తీసుకున్నాం. ప్రాజెక్టుల కింద నీళ్లు పారితే అన్ని రాష్ట్రాలలో పన్నులు ఉంటాయి కానీ తెలంగాణలో పన్నులు లేవు, నీళ్ళ ట్యాక్స్ తీసేసినాం. 24 గంటలు ట్రాన్స్ఫార్మర్ కాలకుండా మోటార్ కాలకుండా ఉండేటువంటి మంచి విద్యుత్, మేలైనటువంటి విద్యుత్ 24 గంటలు ఫ్రీ కరెంటు మీకు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు బంధు, జీవితంలో ఎవడు కూడా ఊహించలే, రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్, పుట్టించిందే బీఆర్ఎస్ పార్టీ, మీ అందరికి కూడా తెలుసు ఆ విషయం. రైతు బంధు పథకాన్ని ఇస్తూ ఉన్నాం. ఎవరన్నా రైతు అదృష్టం బాగలేక చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వాళ్ళ దినవారం లోపలనే పంపిస్తూ ఉన్నాం. మీరు పండించే వడ్లన్నీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రహ్మాండంగా ప్రభుత్వమే కొంటా ఉన్నది మీకు మద్దతు ధర ఇచ్చి. దానికి కొంత నష్టం వస్తుంది ప్రభుత్వానికి, అయినా పర్వాలేదు, రైతులు బాగుండాలని ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొంటా ఉంది. ఆ డబ్బులు కూడా మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతున్న సత్యాలే. ఈరోజు ఇది కాకుండా ఇంకా మంచిగా రోడ్లు ఎట్లా తయారైనాయి, చెక్ డ్యామ్లు ఎట్లా కట్టుకున్నాం, మైనర్ ఇరిగేషన్ కింద ఎన్ని చెరువులు మంచిగా చేసుకున్నాం, దాంతో భూగర్భ జలాలు ఎంత పెరిగినాయి, మునుపటికి ఇప్పటికున్న తేడా ఏందో మీరు గమనిస్తూ ఉన్నారు, మీ కళ్ళ ముందే ఉన్నది. నేను ఎక్కడో అమెరికా కథ చెప్తలేను, మీ తాండూరు కథనే చెప్తా ఉన్నాను, మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, స్పష్టంగా చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షుడు, ఆయన చెప్తున్నాడు కేసీఆర్కి ఏం పని లేదు, ప్రజలు కట్టే పనులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని చెప్తున్నాడు. రైతు బంధు దుబారానా అండి? దుబారానా రైతు బంధు? అమ్మ మీరేం, రైతు బంధు దుబారానా, వేస్టా? కాంగ్రెస్ వాళ్ళు వేస్ట్ అని చెప్తా ఉన్నారు. రైతు బంధు ఉన్నా అన్నా? వినబడతలేదు. ఉన్నానమ్మా రైతు బంధు? ఉండానా రైతు బంధు? ఉంటుంది, ఉండుడే కాదు, ఇవాళ మీకు ఎకరానికి సంవత్సరానికి 10,000 వస్తూ ఉన్నాయి.
రే పైలట్ రోహిత్ రెడ్డి గెలిస్తే రైతు బంధు ఉంటది అది 16000 రూపాయలు వస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా రోహిత్ రెడ్డి గెలిస్తేనే ఉంటది ఎందుకు మీరు కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఇంకోని ఏమంటే ధర్మం కాదు కదా ఎవరు రైతుల పక్షాన ప్రజల పక్షాన ఉంటారో వాళ్ళ చేతుల కత్తి పెడితేనే వాళ్ళు మిమ్మల్ని కాపాడతారు రైతు బంధు ఉండాలంటే ఇక్కడ రోహిత్ రెడ్డి గెలవాలి అది 16000 కావాలంటే కూడా ఖచ్చితంగా రోహిత్ రెడ్డి గెలవాలి పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటాడు 24 గంటల కరెంట్ ఇచ్చుడు వేస్ట్ 3 గంటలు ఇస్తే మస్త్ అవుతది అని మాట్లాడతాడు ఎన్ని గంటలు ఉండాలి కరెంట్ ఎన్ని గంటలు ఉండాలమ్మా కరెంట్ ఎన్ని గంటలు ఉండానండి 24 గంటల 24 గంటల కరెంట్ కూడా ఉంటది పైలట్ రోహిత్ రెడ్డి గెలిస్తేనే ఉంటది లేకపోతే ఆగమైపోతది మీరు కత్తి బాలకిచ్చి రోహిత్ రెడ్డిని కొట్టాడమంటే ఎట్లా కొట్లాడతాడు రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అయితేనే అక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి మీరు కరెంట్ కూడా తప్పకుండా 24 గంటలు ఉంటది తప్పకుండా 24 గంటలు ఉంటది ఇంకో చాలా డేంజర్ మాట చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇంతకు ముందు ఏముండే మొత్తం విఆర్ఓల రాజ్యం ప్రభుత్వం చేతల రైతుల బతుకుండే మీ పట్టా భూములన్నీ మారాలంటే దాని మీద యాజమాన్యం మామూలుగా మారదు మీ బొటనవేలు పెడితేనే మారుతుంది మీ బొటనవేలు ముద్ర లేకుండా మీ యాజమాన్యాన్ని మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రి కూడా లేకుండా చేసినాం ప్రభుత్వంలో ఇవ్వలకు కూడా లేదు అంటే ప్రభుత్వం మా దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీకు దారబోసినాం మరి మీరు దాన్ని కాపాడుకుంటారా పొడగొట్టుకుంటారా మీరు ఆలోచన చేయాలి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అది వచ్చేది లేదు సచ్చేది లేదు కానీ వస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వస్తే ధరని తీసేస్తాం బంగాళాఖాతం లేస్తాం మరి ఏం పెడతారు దాని జాగాలంటే భూమాత పెడతారట భూమాత అది భూమాతనా భూమేతనా ఏం జరుగుతుంది ధరని ఇలా మేము రైతు బంధు డబ్బులు వేస్తూ ఉన్నాం ఎంత మంచిగా వస్తున్నాయి మీకు హైదరాబాద్లో మీకు ఎంత భూమి ఉన్నదో అంత భూమికి మేము లెక్క పెట్టి డబ్బులు పంపిస్తున్నాం డబ్బులు రిలీజ్ కాగానే మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది మరి ధరను తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలా ఇది తీవ్రమైన సమస్య రైతాంగానికి జీవన మరణ సమస్య కాబట్టి మీరందరూ సీరియస్గా ఆలోచన చేయాలి ధరను తీసేస్తామని బాజప్త చెప్తుంది మేము పాత పద్ధతి పెడతామని చెప్తాను మరి రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి అంటే మళ్ళీ విఆర్ఓలు మళ్ళీ పట్వారీలు మళ్ళీ పాత కథ అదే విధానం కదా అంటే మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ పానీ నకలు దేపో అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికెట్ దేపో అంటే మనం ఆఫీస్కి పోతాం ఇవ్వాలనేమో మీ కడుపులో సల్లగదలకుండా కాలు బయట పెట్టకుండా మీరు ఎవరికి దరఖాస్తు పెట్టకుండా ఏ ఆఫీస్కి పోకుండా నేరుగా డబ్బులు మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి మరి రేపు ఏమవుతుంది మీరు ఆఫీస్కు పోవాలి మళ్ళా ఆఫీసర్ల చెక్కలు కొట్టాలి ఆఫీస్కి పోతే ఆయన అడుగుతాడు ఎన్ని ఎకరాలు ఉన్నదని అంటాడు 7 ఎకరాలు ఉన్నదని చెప్పినామనుకో ఎంత వస్తుంది రైతు బంధు 70000 వస్తుంది ఏడాది సరే నాకు 30 లేకపోతే సంతకం పెట్టి అంటాడు మళ్ళా దళారీ రాజ్యమే వస్తుంది కాంగ్రెస్ అంటేనే దళారీల రాజ్యం కాంగ్రెస్ అంటేనే పైరవకారుల రాజ్యం మళ్ళా మనల్ని ఎల్లయ్య భూమి మల్లయ్యకి రాసి మళ్ళీ ఇంకొక ఆయనకు రాసి జుట్లు ముడేసి తాకట్లు పెట్టి పంచాయతీలు పెట్టి మన భూములు మనకు కాకుండా వేసే కుట్ర జరుగుతూ ఉంది కరెంటు విషయంలో కానీ భూముల విషయంలో కానీ మేము చాలా కష్టపడి ధరను తెచ్చినాం చాలా కష్టపడి మీకు కరెంట్ ఇస్తూ ఉన్నాం ఆ రెండు కూడా తీసేస్తామని మాట్లాడుతున్నారు అందరికంటే ఎక్కువ మీ తాండూరులకే ఎరక ఎందుకు మీరు కర్ణాటక బార్డర్లే ఉంటారు రోజు కర్ణాటక పోయేస్తారు మీరు చాలామంది కాంగ్రెస్ గెలిచినాక ఇలా కర్ణాటక వాళ్ళ గతి ఏమైంది 5 గంటలు కరెంట్ ఇస్తాను 5 గంటలే కదా మీరు రోజు పోయేస్తారు కదా ప్రతిరోజు చూస్తున్నారు మరి కాంగ్రెస్ వస్తే మన గతి కూడా గంతే అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కింది మీద చేయొద్దని నేను మాట్లాడుతూ ఉన్నా ఇలా రోహిత్ రెడ్డి గారు తాండూరులో ఆ జనగుర్తిలో ఇండస్ట్రియల్ పార్క్ కావాలి
లారీలు పట్టణంలో ఎక్కడ పడితే నిలబడుతున్నాయని చెప్పి నాతో కొట్లాడినాడు. నేను మహేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఈసారి రోహిత్ రెడ్డి గారు నిలబెట్టుకుందాం. మీ ఆశీస్సులు అందించాలంటే ఆయన బ్రహ్మాండంగా సపోర్ట్ చేసినాడు పెద్ద మనసుతోని. మహేందర్ రెడ్డి గారి ఆశీస్సులు కూడా మనకు ఉన్నాయి. కాబట్టి మీ అందరు కూడా రోహిత్ రెడ్డి గారు నిజాయితీకి నిలబడ్డ మనిషి. బీజేపీ వాళ్ళు వచ్చి మన ప్రభుత్వం కూలగొట్టాలని కుట్ర చేస్తే వాళ్ళని పట్టించి జైల్లో వేపించిండు పైలట్ రోహిత్ రెడ్డి. బ్రహ్మాండమైన పనిచేసిండు, నిజాయితీకి నిలబడ్డాడు. అందుకే ఆయన అడిగింది ఏది కానక కాదనకుండా నేను మంజూరు చేస్తా ఉన్నా, శాంక్షన్ చేస్తూ ఉన్నా. ఈరోజు రోహిత్ అడిగింది ఏది కూడా ప్రజలకు సంబంధించిందే కానీ ఆయన వ్యక్తిగతం ఒక మాట కూడా అడగలే. తాండూరు బార్డర్లో ఉండే ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం నాకు బాగా తెలుసు. అందుకోసం తప్పకుండా రోహిత్ రెడ్డి అడిగిన గొంతెమ్మ కోరికలు ఏం లేవు. పాలిటెక్నిక్ కావాలన్నది ఇచ్చేద్దాం, మిగతావి కూడా ఉన్నాయి ఇచ్చేద్దాం తప్పకుండా. ఆయన కోరినవన్నీ కూడా తప్పకుండా నేను మీకు మంజూరు చేస్తాను. అవేం గొంతెమ్మ కోరికలు కావు, ఢిల్లీ నుంచి తెచ్చేటి కావు, మన చేతుల పనే. ఆయన అడిగినవన్నీ కూడా హైదరాబాద్లో చేసే పనే కాబట్టి 100కి 100% ఆయన కోరికలన్నీ నేను నెరవేరుస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇలా బంజారా బిడ్డలను మా తండాలో మా రాజ్యం ఎన్నేళ్ళు కొట్లాడినారు లంబాడ బిడ్డలు. ఏ గవర్నమెంట్ పట్టించుకోలే, ఈ కాంగ్రెస్ వాళ్ళైతే కేర్ కూడా చేయలే. ఇలా మేము రాష్ట్రంలో మొత్తం 3500 తండాలను గ్రామ పంచాయతీ చేసినాం. మన తాండూరులో కూడా 24 గ్రామ పంచాయతీలు ఇలా లంబాడి బిడ్డలే సర్పంచులు ఉన్నారు, బ్రహ్మాండంగా రాజ్యం వెళ్తున్నారు. సేవాలాల్ సేన వాళ్ళు మద్దతు ప్రకటించారు, నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మీరు కోరినట్టు సేవాలాల జయంతిని ఇప్పటికే ఘనంగా జరుపుతూ ఉన్నాం. ఇంకా ముందు రాబోయే రోజులలో బ్రహ్మాండంగా చేసుకుందాం. బంజారా హిల్స్ హైదరాబాద్లో బంజారా హిల్స్ లంబాడి సోదరులకు నా మనవి. పేరుకే బంజారా హిల్స్ కానీ అక్కడ బంజారాలు లేకుండా పోయినారు సమైక్య రాష్ట్రాన్ని. ఇలా బంజారా హిల్స్లో ఎటువంటి బ్రహ్మాండమైన బంజారా భవన్ కట్టినామో మీరందరూ కూడా చూసినారు. చాలామంది లేని వాళ్ళు చూడండి. ఫస్ట్ టైం మన రాష్ట్ర చరిత్రలో బ్రహ్మాండమైనటువంటి ఎయిర్ కండిషన్డ్ బంజారా హాల్ కట్టినాం, బంజారాల గౌరవానికి చిహ్నంగా. తప్పకుండా లంబాడి తండాలకు కానీ బంజారాలకు కానీ కావాల్సిన ఏదో అది కూడా నేను చేసి పెడతాను, మనవి చేస్తూ ఉన్నా. సేవాలాల సేన వాళ్ళు మాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికి నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నా. మీరు ఖచ్చితంగా రోహిత్ రెడ్డిని గెలిపించండి. ఆయన యువకుడు, స్థానికుడు, ఇక్కడే పుట్టినవాడు, ఇక్కడనే ఉండేవాడు, కష్టం సుఖం తెలిసినవాడు కాబట్టి మీకు అన్ని విధాల న్యాయం జరుగుతుంది. మంచి పని చేయండి అని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా కారు గుర్తుకు ఓటేసి గెలిపించి మన సొంత పార్టీని గెలిపించుకున్నట్టయితే మనకు చాలా లాభం జరుగుతుంది. తాండూరు అసెంబ్లీ అల్కేమే జితనేబి హమారే ముసల్మాన్ బుజుర్గ్ హే, హమారే భాయి బహన్ హే, మై ఆప్ తమామ్ లోగోన్ కో సలామ్ కర్తా హూం, ఆప్ లోగోన్ సే అదబన్ గుజారిష్ కర్తా హూం కి తాండూర్ మే పైలట్ రోహిత్ రెడ్డి కా తాయిద్ కీజియే. మై ఇసిలియే కహతా హూం, దో చార్ బాతే మై ఆప్కే సామ్నే రఖనా చాహూంగా. తెలంగాణకి లియే జబ్ హమ్ లడ్ రహే థే, జబ్ హమ్ జిద్దోజహద్ కర్ రహే థే, కయీ బార్ మై తాండూర్ మే ఆయా, మేరా తక్రీర్ భీ కయీ బార్ హువా. ఉన్ దినో మై కహ రహా థా తెలంగాణ కే జంగ్ మే ఇన్సాఫ్ హే నేకీ హే, అగర్ హమారే జంగ్ మే ఇన్సాఫ్ హే తో అల్లా కే ఘర్ మే దేర్ హే లేకిన్ అంధేర్ నహీ హే. ఆజ్ అల్లా కా కరమ్ హువా హమ్కో తెలంగాణ హాసిల్ హువా, అగర్ అల్లా కే కరమ్ సే హీ తెలంగాణ కాఫీ తరక్కి కర్ రహీ హే. కిస్ కిస్ తరీకే కా బిజ్లీ సప్లై హే, పీనే కా పానీ కా ఇంతజామ్ కిస్ తరహ సే హే, అగర్ క్యా క్యా హువా ఆప్కే ఆంఖోన్ కే సామ్నే హే. హమారే మైనార్టీ బచ్చోన్ కే లియే ఔర్ ఖవాతిన్ కే లియే బెహతరీన్ రెసిడెన్షియల్ స్కూల్స్ బనాయ్, యా తాండూర్ మే భీ హమ్నే కోలా బెహతరీన్ తాలీమ్ ఉన్ లోగోన్ కో మిల్ రహా హే, ఔర్ ఉన్కో జూనియర్ కాలేజ్ మే భీ తబ్దీల్ కియా, ఆగే చల్ కే ఉన్కో డిగ్రీ కాలేజ్ బనానే కా మన్సూబా భీ తయార్ హే. మై ఆప్ లోగోన్ సే ఏక్ హీ గుజారిష్ కర్తా హూం, కాంగ్రెస్ నే ఆప్కో హమేషా బీజేపీ కా డర్ బతాతే హుయే ఆప్కో ఓట్ బ్యాంక్ కే శకల్ మే ఇస్తేమాల్ కియా. హమ్సే పహలే బీఆర్ఎస్ సర్కార్ సే పహలే 10 సాల్ యా రియాసత్ మే కాంగ్రెస్ కా హుకుమత్ థా. అక్లియతీ బెహబూదీ కే లియే మైనార్టీ డెవలప్మెంట్ కే లియే ఉన్కే 10 సాలో మే ఉన్హోనే జో రకమ్ ఖర్చ్ కియా హే
वो सिर्फ 2000 करोड़ है। हमारे 10 साल हमारे सरकार के समय में हम लोग 12000 करोड़ रुपए खर्च करें। इंशाल्लाह आप लोगों के दुआ से आगे चलकर और भी इसमें इजाफा होगा, जो कि हम समझते हैं। आप लोग और एक बात भी गौर कर सकते हैं, कांग्रेस के ज़माने में कदम कदम पर दंगे फसाद गड़बड़ होता था, कर्फ्यू लगता था। आज हमारे 10 साल के दौर में एक बार भी कर्फ्यू नहीं लगा, एक बार भी कोई दंगा फसाद नहीं हुआ, जो कि हम हिंदू और मुसलमानों को हमारे दो आंख समझ के चलते हैं। मैं आप लोगों को वायदा करता हूं, जब तक केसीआर जिंदा रहेगा ये तेलंगाना रियासत सेक्युलर रियासत ही बन के रहेगा। इंशाल्लाह हमारे गंगा जमुना तहजीब बरकरार रहेगा। पहले ज़माने से भी हम सारे हिंदुस्तान के लिए एक मिसाल बन के रहे, इंशाल्लाह आज भी आगे भी रहेंगे। मैं आप लोगों से बार बार कोशिश करता हूँ, कुछ ही समय में मंशाए वक्त देख के कुछ वक्फ के जमीन या मंशा अच्छा चीज़ों के लिए है, इंडस्ट्री बनाने के लिए है, माइनॉरिटीज के लिए स्पेशल आईटी पार्क बनाने का भी हम सोच रहे हैं। बेहतरीन काम आगे हो सकता है। तेलंगाना में हर कोई बराबर रहना चाहिए, हर शहरी के चेहरे पर मुस्कान होना चाहिए। और हम समझते हैं जो जिस तरीके से तेलंगाना में बढ़ रहा है, उसी तरह से हमारे मुसलमान भी बढ़े और हर मुसलमान के चेहरे पे नूर आ जाए और ये नूराना तेलंगाना बन जाए, ये हम चाहते हैं। हम दिल से चाहते हैं, मीठी मीठी बातों से नहीं, दिल से चाहते हैं, दिल से करते हैं, सभी को एक दर्जे में देखते जाते हैं। आप लोग बखूब जानते ईद कैसा मनाते हैं हम लोग, जैसा दिवाली मनाते वैसे ही रमजान मनाते, इफ्तार पार्टियां देते हर जगह, हर कदम पर, हर असेंबली हलके में इज्जत के साथ हम लोग आपके साथ पेश आते। इसीलिए मैं आप तमाम लोगों से गुजारिश करता हूं, अपना रियासत है, अपना वतन है, इसको हम लड़कर हासिल किए, इसको बिल्कुल हर लिहाज से अच्छे अंदाजे में इसको आगे बढ़ाएंगे। इसलिए फिर एक बार आप तमाम लोगों से अदबन गुजारिश करूंगा कि यहाँ पे पायलट रोहित रेड्डी साहब को जिताइए, हर लिहाज से हम आपका देखभाल करेंगे। इतना कहते जो कि कभी भी लोग कुछ चाहते हैं, बिल्कुल चाहते हैं, लेकिन लोगों का चाहने ना चाहने से कुछ नहीं होता। मुद्दा ही लाख बुरा चाहे तो क्या होता, वही होता जो मंजूर है खुदा होता है। इतना कहते हुए मैं आपसे रुखसत होता हूँ। सोदरलारा మీరు చాలా భారీ సంఖ్యలో వచ్చారు, ఇంకా చాలా విషయాలు నేను చెప్పడానికి, ముఖ్యమైన విషయాలు నేను చెప్పాను, ఇంకా నేను 4 సభలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారంటేనే తాండూరులో గులాబీ జెండా ఎగిరిపోయింది గ్యారంటీ, రోహిత్ రెడ్డి గెలిచిపోయిందని చెప్పి ఇలా తెలిసిపోతూ ఉంది. ఇది 30వ తేదీ వరకు ఇట్లే కాపాడే ఉత్సాహాన్ని మీరు రోహిత్ రెడ్డి గారికి భారీ మెజార్టీతోని గెలిపించండి. మీకు భారీ అభివృద్ధి పనులు చేసే బాధ్యత నాది అని తెలియజేస్తూ మీ అందరిని నేను ఒక మాట కోరుతా ఉన్నా. మన ఇండియాలో ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో ఎంత పరిణతి రావన్నా అంత రాలేదు. ఎక్కడెక్కడైతే వచ్చిందో ఆ దేశాలు చాలా ముందుకు పోతూ ఉన్నాయి. మన దగ్గర ఎలక్షన్ అంటే ఆగమాగం లొల్లి బొబ్బ పిడబొబ్బలు ఆరోపణలు చాలా గందరగోళంగా ఉంటుంది. ప్రజాస్వామ్య పరిణతి పెరిగిన దేశాలలో చాలా చక్కగా పాలసీల మీదనే నిర్ణయాలు తీసుకుంటారు, ఓట్లు వేస్తారు. మన దగ్గర కూడా పరిస్థితులు రావాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఎలక్షన్ వస్తే ఏం జరుగుతుంది? ఎలక్షన్ వస్తే పార్టీకి ఒక మనిషి నిలబడతారు. బీఆర్ఎస్ తరఫున మిత్రులు రోహిత్ రెడ్డి గారు ఉన్నారు, సరే కాంగ్రెస్కి ఎవరో ఒక ఆయన ఉంటాడు, మరి బీజేపీ నుండో ఇంకోటి నుండో ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఇండిపెండెంట్ కూడా ఒకడో అరణ ఉండవచ్చు. తప్పకుండా మీరు అభ్యర్థుల గురించి ఆలోచన చేయాలి. నియోజకవర్గం గురించి అభ్యర్థి కమిట్మెంటు, ఆయన ఎటువంటి వాడు, ప్రజలకు ఎట్లా పనిచేస్తాడు, ఆయన గుణగణం ఏంది, అది మీరు తప్పకుండా చూడాల్సిందే. కానీ అంతకంటే ముఖ్యంగా ఈ అభ్యర్థుల వెనకాల పార్టీలని, ఆ పార్టీల చరిత్ర కూడా, ఆ పార్టీల నడవడిక, ప్రజల గురించి, సమాజం గురించి ఆ పార్టీల దృక్పథం, రైతుల గురించి ఆ పార్టీ దృక్పథాన్ని మీరు గమనించి ఓటు వేస్తే మీకు చాలా లాభం జరుగుద్దని మనవి చేస్తా ఉన్నా.
ప్రజల చేతుల్లో ప్రజాస్వామ్యంలో ఉండే వజ్రాయుధం మీ ఓటు. ఆ ఓటు మన తలరాతను మారుస్తుంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేస్తే వచ్చే 5 సంవత్సరాలు మంచి పరిపాలన ఉంటుంది, మంచి ఎమ్మెల్యే ఉంటాడు, అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. అందుకోసం మీరు నేను చెప్పే 4 మాటలు మీ గ్రామాలలో మీ తాండాలలో మీరు చర్చ జరిపి నిర్ణయం తీసుకోవాలని మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ చరిత్ర, బీఆర్ఎస్ పుట్టిందే మీ కళ్ళ ముందర. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. బ్రహ్మాండంగా 15 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తదనంతరం మీ ఆశీస్సులతోని గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం. ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఏం జరిగింది, అంతకుముందు 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఏం జరిగింది మీరు పోల్చి చూడాలని నేను కోరుతా ఉన్నా. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్. జబర్దస్తిగా తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపితే 58 ఏళ్ళు మనం చాలా బాధలు పడ్డాం. కనీసం మంచినీళ్ళు కూడా ఇయ్యలే. మీ తాండూరు ప్రజలు కాగ్నా నది, కాక్రవెన్ నది దగ్గర గుంతలు తీసి వడగట్టుకొని నీళ్ళు తాగేది కాంగ్రెస్ రాజ్యంలో. అవి మీరు మర్చిపోయినా నేను అనుకుంటలేను. కానీ ఈరోజు మిషన్ భగీరథ పథకంతో ప్రతి తాండాలో, ప్రతి చిన్న ఊర్లో కూడా బ్రహ్మాండంగా పరిశుభ్రమైన మంచినీళ్ళు మీకు ప్రతిరోజు ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది. మీ అందరిని కూడా నేను కోరేది, ఈ విషయాలు ఒక్కొక్క విషయాన్ని మీరు విడమర్చి చూస్తే మీకు పూర్తి బాగా అర్థమవుతుంది. మంచినీళ్ళు కూడా ఇయ్యలే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో. మరి ఇంత స్వల్పకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వమేమో మారుమూల పల్లెకు, మారుమూల తాండాలకు కూడా బ్రహ్మాండంగా నీళ్ళు తెచ్చిచ్చింది. అంతేకాదు, తెలంగాణ వచ్చిన తర్వాత చాలా బాధలుండే. కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేదు, ప్రజలంతా బతకబోడు, చాలా పెద్ద బాధ. కరెంటు అర్ధరాత్రి పెట్టబోయి ఈ నియోజకవర్గంలోని తాండూరులోనే 30-40 మంది రైతులు షాక్ కొట్టి పాములు గారు చచ్చిపోయినారు. మీ అందరూ కూడా తెలుసు ఆ విషయం. మీ అందరు నేను కోరేది ఇవన్నీ మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీ నిర్ణయం మంచిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనేది బాగా ఆలోచించి ఆర్థిక నిపుణులతో చర్చించి ఒక లైన్ తయారు చేసుకున్నాం. ఆ లైన్లో తెలంగాణ వచ్చేనాటికి తెలంగాణ బిడ్డలు చెట్టుకోడు గుట్టకోడు ఉంటే మనం కాబట్టి పేదల సంక్షేమాన్ని ముందుగా తీసుకున్నాం. మీ అందరికి తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం 200 రూపాయల పెన్షన్ ఉండే, ఇవాళ పెన్షన్ 2000 రూపాయలు ఉంది. అట్లానే అనేక కార్యక్రమాలు, కంటి వెలుగు ప్రోగ్రాంతో అద్దాలివ్వడం కానీ, అమ్మఒడి వాహనాలు పెట్టడం కానీ, అమ్మాయిలు ప్రసవిస్తే వాళ్ళని అమ్మఒడి వాహనంలో తీసుకెళ్లి పైసా ఖర్చు లేకుండా మళ్ళీ ఇంటి దగ్గర దింపడం కానీ, కేసీఆర్ కిట్లు ఇవ్వడం కానీ, ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయలు ఇవ్వడం కానీ, ఇట్లా అనేక కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కానీ, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి, ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు. దాని తర్వాత రైతాంగం, వ్యవసాయం బాగుంటే, రైతులు చల్లగా ఉంటే దేశం కూడా బాగుంటుంది. ఆ ఉద్దేశంతో రైతుల గురించి మంచి ప్రోగ్రాంలు తీసుకున్నాం. ప్రాజెక్టుల కింద నీళ్లు పారితే అన్ని రాష్ట్రాలలో పన్నులు ఉంటాయి కానీ తెలంగాణలో పన్నులు లేవు, నీళ్ల ట్యాక్స్ తీసేసినాం. 24 గంటలు ట్రాన్స్ఫార్మర్ కాలకుండా, మోటార్ కాలకుండా ఉండేటువంటి మంచి విద్యుత్, మేలైనటువంటి విద్యుత్ 24 గంటలు ఫ్రీ కరెంటు మీకు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు బంధు, జీవితంలో ఎవడు కూడా ఊహించలే, రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్, పుట్టించిందే బీఆర్ఎస్ పార్టీ. మీ అందరికి కూడా తెలుసు ఆ విషయం. రైతు బంధు పథకాన్ని ఇస్తూ ఉన్నాం. ఎవరన్నా రైతు అదృష్టం బాగలేక చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వాళ్ళ దినవారం లోపలనే పంపిస్తూ ఉన్నాం. మీరు పండించే వడ్లన్నీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రహ్మాండంగా ప్రభుత్వమే కొంటా ఉన్నది మీకు మద్దతు ధర ఇచ్చి. దానికి కొంత నష్టం వస్తుంది ప్రభుత్వానికి, అయినా పర్వాలేదు, రైతులు బాగుండాలని ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొంటా ఉంది.
ఆ డబ్బులు కూడా మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతున్న సత్యాలే. ఈరోజు ఇది కాకుండా ఇంకా మంచిగా రోడ్లు ఎట్లా తయారైనాయి, చెక్ డ్యామ్లు ఎట్లా కట్టుకున్నాం, మైనర్ ఇరిగేషన్ కింద ఎన్ని చెరువులు మంచిగా చేసుకున్నాం, దాంతో భూగర్భ జలాలు ఎంత పెరిగినాయి, మునుపటికి ఇప్పటికున్న తేడా ఏందో మీరు గమనిస్తూ ఉన్నారు. మీ కళ్ళ ముందే ఉన్నది. నేను ఎక్కడో అమెరికా కథ చెప్తలేను, మీ తాండూరు కథనే చెప్తా ఉన్నాను, మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, స్పష్టంగా చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షుడు, ఆయన చెప్తున్నాడు కేసీఆర్కి ఏం పనిలేదు, ప్రజలు కట్టే పనులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని చెప్తున్నాడు. రైతు బంధు దుబారానా అండి? దుబారానా రైతు బంధు? అమ్మ మీరేం రైతు బంధు దుబారానా? వేస్టా? కాంగ్రెస్ వాళ్ళు వేస్ట్ అని చెప్తా ఉన్నారు. రైతు బంధు ఉన్నా అన్నా? వినబడతలేదు. ఉన్నానమ్మా రైతు బంధు? ఉండానా రైతు బంధు? ఉంటుంది, ఉండుడే కాదు. ఇవాళ మీకు ఎకరానికి సంవత్సరానికి 10,000 వస్తూ ఉన్నాయి. రేపు పైలట్ రోహిత్ రెడ్డి గెలిస్తే రైతు బంధు ఉంటుంది, అది 16,000 రూపాయలు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. రోహిత్ రెడ్డి గెలిస్తేనే ఉంటుంది. ఎందుకు? మీరు కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఇంకో చేయమంటే ధర్మం కాదు కదా. ఎవరు రైతుల పక్షాన ప్రజల పక్షాన ఉంటారో వాళ్ళ చేతుల కత్తి పెడితేనే వాళ్ళు మిమ్మల్ని కాపాడతారు. రైతు బంధు ఉండాలంటే ఇక్కడ రోహిత్ రెడ్డి గెలవాలి. అది 16,000 కావాలంటే కూడా ఖచ్చితంగా రోహిత్ రెడ్డి గెలవాలి. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు, ఆయన ఏమంటాడు, 24 గంటల కరెంట్ ఇచ్చుడు వేస్ట్, 3 గంటలు ఇస్తే మస్తు అవుతుంది అని మాట్లాడతాడు. ఎన్ని గంటలు ఉండాలి కరెంటు? ఎన్ని గంటలు ఉండాలమ్మా కరెంటు? ఎన్ని గంటలు ఉండానండి? 24 గంటలా? 24 గంటల కరెంటు కూడా ఉంటుంది, పైలట్ రోహిత్ రెడ్డి గెలిస్తేనే ఉంటుంది, లేకపోతే ఆగమైపోతుంది. మీరు కత్తి బాలకిచ్చి రోహిత్ రెడ్డిని కొట్లాడమంటే ఎట్లా కొట్లాడతాడు? రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అయితేనే అక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి మీరు కరెంటు కూడా తప్పకుండా 24 గంటలు ఉంటుంది, తప్పకుండా 24 గంటలు ఉంటుంది. ఇంకో చాలా డేంజర్ మాట చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇంతకుముందు ఏముండే, మొత్తం విఆర్ఓల రాజ్యం, ప్రభుత్వం చేతుల రైతుల బతుకుండే. మీ పట్టా భూములన్నీ మారానంటే దాని మీద యాజమాన్యం మామూలుగా మారదు, మీ బొటనవేలు పెడితేనే మారుతుంది. మీ బొటనవేలు ముద్ర లేకుండా మీ యాజమాన్యాన్ని మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రి కూడా లేకుండా చేసినాం, ప్రభుత్వంలో ఇవ్వలకు కూడా లేదు. అంటే ప్రభుత్వం మా దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీకు దారబోసినాం, మరి మీరు దాన్ని కాపాడుకుంటారా పొడగొట్టుకుంటారా మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే, అది వచ్చేది లేదు సచ్చేది లేదు కానీ వస్తే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే వస్తే ధరని తీసేస్తాం, బంగాళాఖాతం లేస్తాం. మరి ఏం పెడతారు దాని జాగాలంటే భూమాత పెడతారట, భూమాత. అది భూమాతనా భూమేతనా? ఏం జరుగుతుంది? ధరని ఇలా మేము రైతు బంధు డబ్బులు వేస్తూ ఉన్నాం, ఎంత మంచిగా వస్తున్నాయి మీకు. హైదరాబాద్లో మీకు ఎంత భూమి ఉన్నదో అంత భూమికి మేము లెక్క పెట్టి డబ్బులు పంపిస్తున్నాం. డబ్బులు రిలీజ్ కాగానే మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి, మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి, చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మరి ధరను తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలా? ఇది తీవ్రమైన సమస్య, రైతాంగానికి జీవన మరణ సమస్య. కాబట్టి మీరు అందరూ సీరియస్గా ఆలోచన చేయాలి. ధరను తీసేస్తామని బాజప్తా చెప్తుంది, మేము పాత పద్ధతి పెడతామని చెప్తాను. మరి రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి అంటే మళ్ళా వీఆర్ఓలు, మళ్ళా పట్వారీలు, మళ్ళా పాత కథ, అదే విధానం కదా. అంటే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ పానీ నకలు దేపో, అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికేట్ దేపో, అంటే మనం ఆఫీస్కి పోతాం. ఇవ్వాలనేమో మీ కడుపులో సల్లగదలకుండా కాలు బయట పెట్టకుండా మీరు ఎవరికి దరఖాస్తు పెట్టకుండా ఏ ఆఫీస్కి పోకుండా నేరుగా డబ్బులు మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి. మరి రేపు ఏమవుతుంది? మీరు ఆఫీస్కి పోవాలి, మళ్ళీ ఆఫీసర్ల చెక్కలు కొట్టాలి. ఆఫీస్కి పోతే ఆయన అడుగుతాడు,
ఎన్ని ఎకరాలు ఉన్నదని అంటాడు, ఏడు ఎకరాలు ఉన్నదని చెప్పినామనుకో ఎంత వస్తుంది రైతు బంధు? 70,000 వస్తుంది ఏడాది. సరే నాకు 30 లేకపోతే సంతకం పెట్టా అంటాడు. మళ్ళా దళారీ రాజ్యమే వస్తుంది. కాంగ్రెస్ అంటేనే దళారీల రాజ్యం, కాంగ్రెస్ అంటేనే పైరవకారుల రాజ్యం. మళ్ళా మనల్ని ఎల్లే భూమి మళ్ళీకి రాసి, మళ్ళీ ఇంకొక ఆయనకు రాసి జుట్లు ముడేసి తాకట్లు పెట్టి పంచాయతీలు పెట్టి మన భూములు మనకు కాకుండా వేసే కుట్ర జరుగుతూ ఉంది. కరెంటు విషయంలో కానీ భూముల విషయంలో కానీ మేము చాలా కష్టపడి ధరను తెచ్చినాం, చాలా కష్టపడి మీకు కరెంట్ ఇస్తూ ఉన్నాం. ఆ రెండు కూడా తీసేస్తామని మాట్లాడుతున్నారు. అందరికంటే ఎక్కువ మీ తాండూరులకే ఎరక. ఎందుకు? మీరు కర్ణాటక బార్డర్లే ఉంటారు, రోజు కర్ణాటక పోయేస్తారు మీరు చాలామంది. కాంగ్రెస్ గెలిచినాక ఇలా కర్ణాటక వాళ్ళ గతి ఏమైంది? 5 గంటలు కరెంట్ ఇస్తాను, 5 గంటలే కదా మీరు రోజు పోయేస్తారు కదా, ప్రతిరోజు చూస్తున్నారు. మరి కాంగ్రెస్ వస్తే మన గతి కూడా గంతే అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, కింది మీద చేయొద్దని నేను మాట్లాడుతూ ఉన్నా. ఇలా రోహిత్ రెడ్డి గారు తాండూరులో ఆ జనగుర్తిలో ఇండస్ట్రియల్ పార్క్ కావాలి, లారీలు పట్టణంలో ఎక్కడ పడితే నిలబడుతున్నాయని చెప్పి నాతో కొట్లాడినాడు. నేను మహేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఈసారి రోహిత్ రెడ్డి గారు నిలబెట్టుకుందాం. మీ ఆశీస్సులు అందించాలంటే ఆయన బ్రహ్మాండంగా సపోర్ట్ చేసినాడు పెద్ద మనసుతోని. మహేందర్ రెడ్డి గారు ఆశీస్సులు కూడా మనకున్నాయి. కాబట్టి మీ అందరు కూడా రోహిత్ రెడ్డి గారు నిజాయితీకి నిలబడ్డ మనిషి. బీజేపీ వాళ్ళు వచ్చి మన ప్రభుత్వం కూలగొట్టాలని కుట్ర చేస్తే వాళ్ళని పట్టించి జైల్లో వేపించిండు పైలట్ రోహిత్ రెడ్డి. బ్రహ్మాండమైన పనిచేసింది, నిజాయితీకి నిలబడ్డాడు. అందుకే ఆయన అడిగింది ఏది కానక కాదనకుండా నేను మంజూరు చేస్తా ఉన్నా, శాంక్షన్ చేస్తూ ఉన్నా. ఈరోజు రోహిత్ అడిగింది ఏది కూడా ప్రజలకు సంబంధించిందే కానీ ఆయన వ్యక్తిగతం ఒక మాట కూడా అడగలే. తాండూరు బార్డర్లో ఉండే ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం నాకు బాగా తెలుసు. అందుకోసం తప్పకుండా రోహిత్ రెడ్డి అడిగిన గొంతెమ్మ కోరికలు ఏం లేవు. పాలిటెక్నిక్ కావాలన్నది ఇచ్చేద్దాం, మిగతావి కూడా ఉన్నాయి ఇచ్చేద్దాం తప్పకుండా. ఆయన కోరినవన్నీ కూడా తప్పకుండా నేను మీకు మంజూరు చేస్తాను. అవేం గొంతెమ్మ కోరికలు కావు, ఢిల్లీ నుంచి తెచ్చేటి కావు, మన చేతుల పనే. ఆయన అడిగినవన్నీ కూడా హైదరాబాద్లో చేసే పనే. కాబట్టి 100కి 100% ఆయన కోరికలన్నీ నేను నెరవేరుస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇలా బంజారా బిడ్డలను మా తండాలో మా రాజ్యం ఎన్నేళ్ళు కొట్లాడిన లంబాడ బిడ్డలు, ఏ గవర్నమెంట్ పట్టించుకోలే, ఈ కాంగ్రెస్ వాళ్ళైతే కేర్ కూడా చేయలే. ఇలా మేము రాష్ట్రంలో మొత్తం 3,500 తండాలను గ్రామ పంచాయతీ చేసినాం. మన తాండూరులో కూడా 24 గ్రామ పంచాయతీలు ఇలా లంబాడి బిడ్డలే సర్పంచులు ఉన్నారు, బ్రహ్మాండంగా రాజ్యం వెళ్తున్నారు. సేవాలాల్ సేన వాళ్ళు మద్దతు ప్రకటించారు, నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మీరు కోరినట్టు సేవాలాల జయంతిని ఇప్పటికే ఘనంగా జరుపుతూ ఉన్నాం, ఇంకా ముందు రాబోయే రోజులలో బ్రహ్మాండంగా చేసుకుందాం. బంజారా హిల్స్ హైదరాబాద్లో బంజారా హిల్స్ లంబాడి సోదరులకు నా మనవి. పేరుకే బంజారా హిల్స్ కానీ అక్కడ బంజారాలు లేకుండా పోయినారు సమైక్య రాష్ట్రాన్ని. ఇలా బంజారా హిల్స్లో ఎటువంటి బ్రహ్మాండమైన బంజారా భవన్ కట్టినామో మీరందరూ కూడా చూసినారు, చాలామంది లేని వాళ్ళు చూడండి. ఫస్ట్ టైం మన రాష్ట్ర చరిత్రలో బ్రహ్మాండమైనటువంటి ఎయిర్ కండిషన్డ్ బంజారా హాల్ కట్టినాం, బంజారాల గౌరవానికి చిహ్నంగా. తప్పకుండా లంబాడి తండాలకు కానీ బంజారాలకు కానీ కావాల్సిన ఏదో అది కూడా నేను చేసి పెడతాను, మనవి చేస్తా ఉన్నా. సేవాలాల సేన వాళ్ళు మాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికి నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. మీరు ఖచ్చితంగా రోహిత్ రెడ్డిని గెలిపించండి. ఆయన యువకుడు, స్థానికుడు, ఇక్కడే పుట్టినవాడు, ఇక్కడనే ఉండేవాడు, కష్టం సుఖం తెలిసినవాడు. కాబట్టి మీకు అన్ని విధాల న్యాయం జరుగుతుంది, మంచి పని చేయండి అని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా కారు గుర్తుకు ఓటేసి గెలిపించి మన సొంత పార్టీని గెలిపించుకున్నట్టయితే మనకు చాలా లాభం జరుగుతుంది. తాండూరు అసెంబ్లీ అల్కేమే జితనే భీ హమారే ముసల్మాన్ బుజుర్గ్ హే, హమారే భాయి బహన్ హే, మై ఆప్ తమామ్ లోగోన్ కో సలామ్ కర్తా హూం, ఆప్ లోగోన్ సే అదబన్ గుజారిష్ కర్తా హూం కి తాండూర్ మే పైలట్ రోహిత్ రెడ్డి కా తాయీద్ కీజియే. మై ఇసిలియే కహతా హూం, దో చార్ బాతే మై ఆప్కే సామ్నే రఖనా చాహూంగా. తెలంగాణకి లియే జబ్ హమ్ లడ రహే థే, జబ్ హమ్ జిద్దోజహద్ కర్ రహే థే, కయీ బార్ మై తాండూర్ మే ఆయా, మేరే తక్రీర్ భీ కయీ బార్ హువా, ఉన్ దినో మై కహ రహా థా
तेलंगाना के जंग में इंसाफ है, नेकी है। अगर हमारे जंग में इंसाफ है तो अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है। आज अल्लाह का करम हुआ, हमको तेलंगाना हासिल हुआ और अल्लाह के करम से ही तेलंगाना काफ़ी तरक्की कर रही है। किस तरीके का बिजली सप्लाई है, पीने का पानी का इंतज़ाम किस तरह से है और क्या क्या हुआ आपके आंखों के सामने है। हमारे माइनॉरिटी बच्चों के लिए और ख़वातीन के लिए बेहतरीन रेजिडेंशियल स्कूल्स बनाए। यहाँ तांडूर में भी हमने खोला, बेहतरीन तालीम उन लोगों को मिल रहा है और उनको जूनियर कॉलेज में भी तब्दील किया, आगे चल के उनको डिग्री कॉलेज बनाने का मनसूबा भी तैयार है। मैं आप लोगों से एक ही गुजारिश करता हूँ, कांग्रेस ने आपको हमेशा बीजेपी का डर बताते हुए आपको वोट बैंक के शक्ल में इस्तेमाल किया। हमसे पहले बीआरएस सरकार से पहले 10 साल यहाँ रियासत में कांग्रेस का हुकूमत था। अकलियती बहबूदी के लिए, माइनॉरिटी डेवलपमेंट के लिए उनके 10 सालों में उन्होंने जो रकम खर्च किया है वो सिर्फ 2000 करोड़ है। हमारे 10 साल हमारे सरकार के समय में हम लोग 12000 करोड़ रुपए खर्च करें। इंशाल्लाह आप लोगों के दुआ से आगे चलकर और भी इसमें इजाफा होगा। जो कि हम समझते हैं, आप लोग और एक बात भी गौर कर सकते हैं, कांग्रेस के ज़माने में कदम कदम पर दंगे, फसाद, गड़बड़ होता था, कर्फ्यू लगता था। आज हमारे 10 साल के दौर में एक बार भी कर्फ्यू नहीं लगा, एक बार भी कोई दंगा फसाद नहीं हुआ। जो कि हम हिंदू और मुसलमानों को हमारे दो आंख समझ के चलते हैं। मैं आप लोगों को वायदा करता हूं, जब तक केसीआर जिंदा रहेगा ये तेलंगाना रियासत सेक्युलर रियासत ही बन के रहेगा। इंशाल्लाह हमारे गंगा जमुना तहजीब बरकरार रहेगा। पहले ज़माने से भी हम सारे हिंदुस्तान के लिए एक मिसाल बन के रहे, इंशाल्लाह आज भी आगे भी रहेंगे। मैं आप लोगों से बार बार कोशिश करता हूँ, कुछ ही समय में मंशाए वक्फ देख के, कुछ वक्फ के जमीन या मंशा अच्छा चीज़ों के लिए है, इंडस्ट्री बनाने के लिए है, माइनॉरिटीज के लिए स्पेशल आईटी पार्क बनाने का भी हम सोच रहे हैं। बेहतरीन काम आगे हो सकता है। तेलंगाना में हर कोई बराबर रहना चाहिए, हर शहरी के चेहरे पर मुस्कान होना चाहिए। और हम समझते हैं जो जिस तरीके से तेलंगाना में बढ़ रहा है उसी तरह से हमारे मुसलमान भी बढ़े और हर मुसलमान के चेहरे पे नूर आ जाए और ये नूराना तेलंगाना बन जाए, ये हम चाहते हैं। हम दिल से चाहते हैं, मीठी मीठी बातों से नहीं, दिल से चाहते हैं, दिल से करते हैं, सभी को एक दर्जे में देखते जाते हैं। आप लोग बखूब जानते ईद कैसा मनाते हम लोग, जैसा दिवाली मनाते वैसे ही रमज़ान मनाते, इफ्तार पार्टियां देते, हर जगह हर कदम पर हर असेंबली हलके में इज्जत के साथ हम लोग आपके साथ पेश आते। इसीलिए मैं आप तमाम लोगों से गुजारिश करता हूं, अपना रियासत है, अपना वतन है, इसको हम लड़कर हासिल किए, इसको बिल्कुल हर लिहाज से अच्छे अंदाजे में इसको आगे बढ़ाएंगे। इसलिए फिर एक बार आप तमाम लोगों से अदबन गुजारिश करूँगा कि यहाँ पर पायलट रोहित रेड्डी साहब को जिताइए, हर लिहाज से हम आपका देखभाल करेंगे। इतना कहते जो कि कभी भी लोग कुछ चाहते हैं, बिल्कुल चाहते हैं, लेकिन लोगों का चाहने ना चाहने से कुछ नहीं होता। मुद्दा ही लाख बुरा चाहे तो क्या होता, वही होता जो मंजूर है खुदा होता है। इतना कहते हुए मैं आपसे रुखसत होता हूँ। सोदर लारा मेरे चाला भारी संख्यलो वच्चारु, इंका चाला विषयालु नेनु चेप्पडानिकि ముఖ్యమైన విషయాలు నేను చెప్పాను, ఇంకా నేను 4 సభలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారంటేనే తాండూరులో గులాబీ జెండా ఎగిరిపోయింది గ్యారంటీ, రోహిత్ రెడ్డి గెలిచిపోయిందని చెప్పి ఇలా తెలిసిపోతా ఉంది. ఈ 30వ తేదీ వరకు ఇట్లే కాపాడే ఉత్సాహాన్ని మీరు రోహిత్ రెడ్డి గారికి భారీ మెజార్టీతోని గెలిపించండి. మీకు భారీ అభివృద్ధి పనులు చేసే బాధ్యత నాది అని తెలియజేస్తూ మీ అందరిని నేను ఒక మాట కోరుతా ఉన్నా, మన ఇండియాలో ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో ఎంత పరిణతి రావన్నా అంత రాలేదు. ఎక్కడెక్కడైతే వచ్చిందో ఆ దేశాలు చాలా ముందుకు పోతూ ఉన్నాయి. మన దగ్గర ఎలక్షన్ అంటే ఆగమాగం లుల్లి బొబ్బ పిడబొబ్బలు ఆరోపణలు,
చాలా గందరగోళంగా ఉంటుంది. ప్రజాస్వామ్య పరిణతి పెరిగిన దేశాలలో చాలా చక్కగా పాలసీల మీదనే నిర్ణయాలు తీసుకుంటారు, ఓట్లు వేస్తారు. మన దగ్గర కూడా ఆ పరిస్థితులు రావాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఎలక్షన్ వస్తే ఏం జరుగుతుంది? ఎలక్షన్ వస్తే పార్టీకి ఒక మనిషి నిలబడతారు. బీఆర్ఎస్ తరఫున మిత్రులు రోహిత్ రెడ్డి గారు ఉన్నారు, సరే కాంగ్రెస్కి ఎవరో ఒక ఆయన ఉంటాడు, మరి బీజేపీ నుండో ఇంకోటి నుండో ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఇండిపెండెంట్ కూడా ఒకడో అరణ ఉండవచ్చు. తప్పకుండా మీరు అభ్యర్థుల గురించి ఆలోచన చేయాలి. నియోజకవర్గం గురించి అభ్యర్థి కమిట్మెంటు, ఆయన ఎటువంటి వాడు, ప్రజలకు ఎట్లా పనిచేస్తాడు, ఆయన గుణగణం ఏంది, అది మీరు తప్పకుండా చూడాల్సిందే. కానీ అంతకంటే ముఖ్యంగా ఈ అభ్యర్థుల వెనకాల పార్టీలని, ఆ పార్టీల చరిత్ర కూడా, ఆ పార్టీల నడవడిక, ప్రజల గురించి, సమాజం గురించి ఆ పార్టీల దృక్పథం, రైతుల గురించి ఆ పార్టీ దృక్పథాన్ని మీరు గమనించి ఓటు వేస్తే మీకు చాలా లాభం జరుగుద్దని నేను మనవి చేస్తా ఉన్నా. ప్రజల చేతుల్లో, ప్రజాస్వామ్యంలో ఉండే వజ్రాయుధం మీ ఓటు. ఆ ఓటు మన తలరాతను మారుస్తుంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేస్తే వచ్చే 5 సంవత్సరాలు మంచి పరిపాలన ఉంటుంది, మంచి ఎమ్మెల్యే ఉంటాడు, అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. అందుకోసం మీరు నేను చెప్పే 4 మాటలు మీ మీ గ్రామాలలో, మీ మీ తాండాలలో మీరు చర్చ జరిపి నిర్ణయం తీసుకోవాలని మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ చరిత్ర, బీఆర్ఎస్ పుట్టిందే మీ కళ్ళ ముందర. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. బ్రహ్మాండంగా 15 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తదనంతరం మీ ఆశీస్సులతోని గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం. ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఏం జరిగింది, అంతకుముందు 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఏం జరిగింది మీరు పోల్చి చూడాలని నేను కోరుతా ఉన్నా. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్. జబర్దస్తిగా తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపితే 58 ఏళ్ళు మనం చాలా బాధలు పడ్డాం. కనీసం మంచినీళ్ళు కూడా ఇయ్యలే. మీ తాండూరు ప్రజలు కాగ్నా నది, కాక్రవేన్ దగ్గర నది దగ్గర గుంతలు తీసి వడగట్టుకొని నీళ్ళు తాగేది కాంగ్రెస్ రాజ్యంలో. అవి మీరు మర్చిపోయినా నేను అనుకుంటలేను. కానీ ఈరోజు మిషన్ భగీరథ పథకంతో ప్రతి తాండాలో, ప్రతి చిన్న ఊర్లో కూడా బ్రహ్మాండంగా పరిశుభ్రమైన మంచినీళ్ళు మీకు ప్రతిరోజు ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది. మీ అందరిని కూడా నేను కోరేది, ఈ విషయాలు, ఒక్కొక్క విషయాన్ని మీరు విడమర్చి చూస్తే మీకు పూర్తి బాగా అర్థమవుతుంది. మంచినీళ్ళు కూడా ఇయ్యలే 50 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో. మరి ఇంత స్వల్పకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో మారుమూల పల్లెకు, మారుమూల తాండాలకు కూడా బ్రహ్మాండంగా నీళ్ళు తెచ్చిచ్చింది. అంతేకాదు, తెలంగాణ వచ్చిన తర్వాత చాలా బాధలుండే, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేదు, ప్రజలంతా బతకబోడు, చాలా పెద్ద బాధ. కరెంటు అర్ధరాత్రి పెట్టబోయి ఈ నియోజకవర్గంలోని తాండూరులోనే 30-40 మంది రైతులు షాక్ కొట్టి పాములు గారు చచ్చిపోయినారు. మీ అందరూ కూడా తెలుసు ఆ విషయం. మీ అందరు నేను కోరేది ఇవన్నీ మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది, దాన్ని బట్టి మీ నిర్ణయం మంచిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనేది బాగా ఆలోచించి ఆర్థిక నిపుణులతో చర్చించి ఒక లైన్ తయారు చేసుకున్నాం. ఆ లైన్లో తెలంగాణ వచ్చేనాటికి తెలంగాణ బిడ్డలు చెట్టుకోడు గుట్టకోడు ఉంటే మనం కాబట్టి పేదల సంక్షేమాన్ని ముందుగా తీసుకున్నాం. మీ అందరికి తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం 200 రూపాయల పెన్షన్ ఉండే, ఇవాళ పెన్షన్ 2000 రూపాయలు ఉంది. అట్లానే అనేక కార్యక్రమాలు, కంటి వెలుగు ప్రోగ్రాంతో అద్దాలివ్వడం కానీ, అమ్మఒడి వాహనాలు పెట్టడం కానీ, అమ్మాయిలు ప్రసవిస్తే వాళ్ళని అమ్మఒడి వాహనంలో తీసుకెళ్లి పైసా ఖర్చు లేకుండా మళ్ళీ ఇంటి దగ్గర దింపడం కానీ, కేసీఆర్ కిట్లు ఇవ్వడం కానీ, ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయలు ఇవ్వడం కానీ, ఇట్లా అనేక కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కానీ, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి, ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు. దాని తర్వాత రైతాంగం,
వ్యవసాయం బాగుంటే రైతులు చల్లగా ఉంటే దేశం కూడా బాగుంటుంది ఆ ఉద్దేశంతోని రైతుల గురించి మంచి ప్రోగ్రామ్ తీసుకున్నాం ప్రాజెక్టుల కింద నీళ్లు పారితే అన్ని రాష్ట్రాలలో పన్నులు ఉంటాయి కానీ తెలంగాణలో పన్నులు లేవు నీళ్ల ట్యాక్స్ తీసేసినాం 24 గంటలు ట్రాన్స్ఫార్మర్ కాలకుండా మోటార్ కాలకుండా ఉండేటువంటి మంచి విద్యుత్ మేలైనటువంటి విద్యుత్ 24 గంటలు ఫ్రీ కరెంట్ మీకు ఇస్తా ఉన్నాం అదే విధంగా రైతు బంధు జీవితంలో ఎవడు కూడా ఊహించలే రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్ పుట్టించిందే బీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ కూడా తెలుసు ఆ విషయం రైతు బంధు పథకాన్ని ఇస్తా ఉన్నాం ఎవరన్నా రైతు అదృష్టం బాగలేక చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వాళ్ళ దినవారం లోపలే పంపిస్తా ఉన్నాం మీరు పండిచే వడ్లన్నీ కూడా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 7500 కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రహ్మాండంగా ప్రభుత్వమే కొంటా ఉన్నది మీకు మద్దతు ధర ఇచ్చి దానికి కొంత నష్టం వస్తుంది ప్రభుత్వానికి అయినా పర్వాలేదు రైతులు బాగుండాలని ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొంటా ఉంది ఆ డబ్బులు కూడా మీ బ్యాంకులోకి వస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతున్న సత్యాలే ఈరోజు ఇది కాకుండా ఇంకా మంచిగా రోడ్లు ఎట్లా తయారైనాయి చెక్ డ్యాంలు ఎట్లా కట్టుకున్నాం మైనర్ ఇరిగేషన్ కింద ఎన్ని చెరువులు మంచిగా చేసుకున్నాం దాంతో భూగర్భ జలాలు ఎంత పెరిగినాయి మునుపటికి ఇప్పటికున్న తేడా ఏందో మీరు గమనిస్తూ ఉన్నారు మీ కళ్ళ ముందే ఉన్నది నేను ఎక్కడో అమెరికా కథ చెప్తలేను మీ తాండూరు కథనే చెప్తా ఉన్నాను మనవి చేస్తా ఉన్నా మరి ఎలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు స్పష్టంగా చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షుడు ఆయన చెప్తున్నాడు కేసీఆర్కి ఏం పనిలేదు ప్రజలు కట్టే పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని చెప్తున్నాడు రైతు బంధు దుబారానా అండి దుబారానా రైతు బంధు అమ్మ మీరేం రైతు బంధు దుబారానా వేస్తా కాంగ్రెస్ వాళ్ళు వేస్ట్ అని చెప్తా ఉన్నారు రైతు బంధు ఉన్నా అన్నా వినబడతలేదు ఉన్నానమ్మా రైతు బంధు ఉండానా రైతు బంధు ఉంటుంది ఉండుడే కాదు ఇవాళ మీకు ఎకరానికి సంవత్సరానికి 10,000 వస్తా ఉన్నాయి రేపు పైలట్ రోహిత్ రెడ్డి గెలిస్తే రైతు బంధు ఉంటుంది అది 16,000 రూపాయలు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా రోహిత్ రెడ్డి గెలిస్తేనే ఉంటుంది ఎందుకు మీరు కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే ధర్మం కాదు కదా ఎవరు రైతుల పక్షాన ప్రజల పక్షాన ఉంటారో వాళ్ళ చేతుల కత్తి పెడితేనే వాళ్ళు మిమ్మల్ని కాపాడతారు రైతు బంధు ఉండాలంటే ఇక్కడ రోహిత్ రెడ్డి గెలవాలి అది 16,000 కావాలంటే కూడా ఖచ్చితంగా రోహిత్ రెడ్డి గెలవాలి పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటాడు 24 గంటల కరెంట్ ఇచ్చుడు వేస్ట్ 3 గంటలు ఇస్తే మస్తు అవుతుంది అని మాట్లాడతాడు ఎన్ని గంటలు ఉండాలి కరెంటు ఎన్ని గంటలు ఉండాలమ్మా కరెంటు ఎన్ని గంటలు ఉండానండి 24 గంటల కరెంటు కూడా ఉంటుంది పైలట్ రోహిత్ రెడ్డి గెలిస్తేనే ఉంటుంది లేకపోతే ఆగమైపోతుంది మీరు కత్తి బాలకిచ్చి రోహిత్ రెడ్డిని కొట్లాడమంటే ఎట్లా కొట్లాడతాడు రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అయితేనే అక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి మీరు కరెంటు కూడా తప్పకుండా 24 గంటలు ఉంటుంది తప్పకుండా 24 గంటలు ఉంటుంది ఇంకో చాలా డేంజర్ మాట చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు ఏముండే మొత్తం విఆర్ఓల రాజ్యం ప్రభుత్వం చేతల రైతుల బతుకుండే మీ పట్టా భూములన్నీ మారానంటే దాని మీద యాజమాన్యం మామూలుగా మారదు మీ బొటనవేలు పెడితేనే మారుతుంది మీ బొటనవేలు ముద్ర లేకుండా మీ యాజమాన్యాన్ని మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రి కూడా లేకుండా చేసినాం ప్రభుత్వంలో ఇవ్వలకు కూడా లేదు అంటే ప్రభుత్వం మా దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీకు దారబోసినాం మరి మీరు దాన్ని కాపాడుకుంటారా ఓడగొట్టుకుంటారా మీరు ఆలోచన చేయాలి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అది వచ్చేది లేదు సచ్చేది లేదు కానీ వస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వస్తే ధరని తీసేస్తాం బంగాళాఖాతంలో ఇస్తాం మరి ఏం పెడతారు దాని చేయాలంటే భూమాత పెడతారట భూమాత అది భూమాతనా భూమేతనా ఏం జరుగుతుంది
ధరని ఇలా మేము రైతు బంధు డబ్బులు ఇస్తా ఉన్నాం. ఎంత మంచిగా వస్తున్నాయి మీకు. హైదరాబాద్లో మీకు ఎంత భూమి ఉన్నదో అంత భూమికి మేము లెక్క పెట్టి డబ్బులు పంపిస్తున్నాం. డబ్బులు రిలీజ్ కాగానే మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి. మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి. చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మరి ధరను తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలా? ఇది తీవ్రమైన సమస్య. రైతాంగానికి జీవన మరణ సమస్య. కాబట్టి మీరందరూ సీరియస్గా ఆలోచన చేయాలి. ధరను తీసేస్తామని బాజప్తా చెప్తుంది. మేము పాత పద్ధతి పెడతామని చెప్తాను. మరి రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి? అంటే మళ్ళా బీఆర్ఓలు, మళ్ళా పట్వారీలు, మళ్ళా పాత కథ, అదే విధానం కదా. అంటే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ పానీ నకలు దేపో, అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికేట్ దేపో. అంటే మనం ఆఫీస్కి పోతాం. ఇయ్యాలనేమో మీ కడుపులో సల్లగదలకుండా, కాలు బయట పెట్టకుండా, మీరు ఎవరికి దరఖాస్తు పెట్టకుండా, ఏ ఆఫీస్కి పోకుండా నేరుగా డబ్బులు మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి. మరి రేపు ఏమవుతుంది? మీరు ఆఫీస్కి పోవాలి. మళ్ళా ఆఫీసర్ల చక్కలు కొట్టాలి. ఆఫీస్కి పోతే ఆయన అడుగుతాడు ఎన్ని ఎకరాలు ఉన్నదని. అంటాడు 7 ఎకరాలు ఉన్నదని చెప్పినామనుకో, ఎంత వస్తుంది రైతు బంధు? 70,000 వస్తుంది ఏడాది. సరే నాకు 30 లేకపోతే సంతకం పెట్టా అంటాడు. మళ్ళా దళారీ రాజ్యమే వస్తుంది. కాంగ్రెస్ అంటేనే దళారీల రాజ్యం, కాంగ్రెస్ అంటేనే పైరవకారుల రాజ్యం. మళ్ళా మనల్ని ఎల్లయ్య భూమి మళ్ళీకి రాసి, మళ్ళీ ఇంకొక ఆయనకు రాసి జుట్లు ముడేసి తాకట్లు పెట్టి పంచాయతీలు పెట్టి మన భూములు మనకు కాకుండా వేసే కుట్ర జరుగుతూ ఉంది. కరెంటు విషయంలో కానీ భూముల విషయంలో కానీ మేము చాలా కష్టపడి ధరను తెచ్చినాం. చాలా కష్టపడి మీకు కరెంటు ఇస్తూ ఉన్నాం. ఆ రెండు కూడా తీసేస్తామని మాట్లాడుతున్నారు. అందరికంటే ఎక్కువ మీ తాండూరులకే ఎరక. ఎందుకు? మీరు కర్ణాటక బార్డర్లే ఉంటారు. రోజు కర్ణాటక పోయేస్తారు మీరు చాలామంది. కాంగ్రెస్ గెలిచినాక ఇలా కర్ణాటక వాళ్ళ గతి ఏమైంది? 5 గంటలు కరెంటు ఇస్తాను. 5 గంటలే కదా మీరు రోజు పోయేస్తారు కదా, ప్రతిరోజు చూస్తున్నారు. మరి కాంగ్రెస్ వస్తే మన గతి కూడా గంతే అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కింది మీద చేయొద్దని నేను మాట్లాడుతూ ఉన్నా. ఇలా రోహిత్ రెడ్డి గారు తాండూరులో ఆ జనగుర్తిలో ఇండస్ట్రియల్ పార్క్ కావాలి, లారీలు పట్టణంలో ఎక్కడ పడితే నిలబడుతున్నాయని చెప్పి నాతో కొట్లాడినాడు. నేను మహేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఈసారి రోహిత్ రెడ్డి గారు నిలబెట్టుకుందాం. మీ ఆశీస్సులు అందించాలంటే ఆయన బ్రహ్మాండంగా సపోర్ట్ చేసినాడు పెద్ద మనసుతోని. మహేందర్ రెడ్డి గారు ఆశీస్సులు కూడా మనకున్నాయి. కాబట్టి మీ అందరు కూడా రోహిత్ రెడ్డి గారు నిజాయితీకి నిలబడ్డ మనిషి. బీజేపీ వాళ్ళు వచ్చి మన ప్రభుత్వం కూలగొట్టాలని కుట్ర చేస్తే వాళ్ళని పట్టించి జైల్లో వేపించిండు పైలట్ రోహిత్ రెడ్డి. బ్రహ్మాండమైన పనిచేసింది, నిజాయితీకి నిలబడ్డాడు. అందుకే ఆయన అడిగింది ఏది కాదనకుండా నేను మంజూరు చేస్తా ఉన్నా, శాంక్షన్ చేస్తూ ఉన్నా. ఈరోజు రోహిత్ అడిగింది ఏది కూడా ప్రజలకు సంబంధించిందే కానీ ఆయన వ్యక్తిగతం ఒక మాట కూడా అడగలే. తాండూరు బార్డర్లో ఉండే ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం నాకు బాగా తెలుసు. అందుకోసం తప్పకుండా రోహిత్ రెడ్డి అడిగిన గొంతెమ్మ కోరికలు ఏం లేవు. పాలిటెక్నిక్ కావాలన్నది ఇచ్చేద్దాం, మిగతావి కూడా ఉన్నాయి ఇచ్చేద్దాం తప్పకుండా. ఆయన కోరినవన్నీ కూడా తప్పకుండా నేను మీకు మంజూరు చేస్తాను. అవేం గొంతెమ్మ కోరికలు కావు, ఢిల్లీ నుంచి తెచ్చేటి కావు, మన చేతుల పనే. ఆయన అడిగినవన్నీ కూడా హైదరాబాద్లో చేసే పనే. కాబట్టి 100కి 100% ఆయన కోరికలన్నీ నేను నెరవేరుస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇలా బంజారా బిడ్డలున్నారు. మా తండాలో మా రాజ్యం ఎన్నేళ్ళు కొట్లాడిన లంబాడ బిడ్డలు. ఏ గవర్నమెంట్ పట్టించుకోలే, ఈ కాంగ్రెస్ వాళ్ళైతే కేర్ కూడా చేయలే. ఇలా మేము రాష్ట్రంలో మొత్తం 3,500 తండాలను గ్రామ పంచాయతీ చేసినాం. మన తాండూరులో కూడా 24 గ్రామ పంచాయతీలు ఇలా లంబాడి బిడ్డలే సర్పంచులు ఉన్నారు. బ్రహ్మాండంగా రాజ్యం వెళ్తున్నారు. సేవాలాల్ సేన వాళ్ళు మద్దతు ప్రకటించను, నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మీరు కోరినట్టు సేవాలాల జయంతిని ఇప్పటికే ఘనంగా జరుపుతూ ఉన్నాం. ఇంకా ముందు రాబోయే రోజులలో బ్రహ్మాండంగా చేసుకుందాం. బంజారా హిల్స్, హైదరాబాద్లో బంజారా హిల్స్, లంబాడి సోదరులకు నా మనవి. పేరుకే బంజారా హిల్స్ కానీ అక్కడ బంజారాలు లేకుండా పోయినారు సమైక్య రాష్ట్రంలో. ఇలా బంజారా హిల్స్లో ఎటువంటి బ్రహ్మాండమైన బంజారా భవన్ కట్టినామో మీరందరూ కూడా చూసినారు. చాలామంది లేని వాళ్ళు చూడండి. ఫస్ట్ టైం మన రాష్ట్ర చరిత్రలో బ్రహ్మాండమైనటువంటి ఎయిర్ కండిషన్డ్ బంజారా హాల్ కట్టినాం. బంజారాల గౌరవానికి చిహ్నంగా తప్పకుండా
లంబాడి తండాలకు కానీ బంజారాలకు కానీ కావాల్సిన ఏదో అది కూడా నేను చేసి పెడతాను, మనవి చేస్తా ఉన్నా. సేవాలాల్ సేన వాళ్ళు మాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికి నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. మీరు ఖచ్చితంగా రోహిత్ రెడ్డిని గెలిపించండి. ఆయన యువకుడు, స్థానికుడు, ఇక్కడే పుట్టినవాడు, ఇక్కడనే ఉండేవాడు, కష్టం సుఖం తెలిసినవాడు కాబట్టి మీకు అన్ని విధాల న్యాయం జరుగుతుంది. మంచి పని చేయండి అని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా కారు గుర్తుకు ఓటేసి గెలిపించి మన సొంత పార్టీని గెలిపించుకున్నట్టయితే మనకు చాలా లాభం జరుగుతుంది. తాండూరు అసెంబ్లీ హల్కేమే జితనే భీ హమారే ముసల్మాన్ బుజుర్గ్ హే, హమారే భాయి బహన్ హే, మే ఆప్ తమామ్ లోగోన్ కో సలామ్ కర్తా హూం. ఆప్ లోగోన్ సే అదబన్ గుజారిష్ కర్తా హూం కి తాండూర్ మే పైలట్ రోహిత్ రెడ్డి కా తాయీద్ కీజియే. మే ఇసిలియే కహతా హూం, దో చార్ బాతే మే ఆప్కే సామ్నే రఖనా చాహూంగా. తెలంగాణా కే లియే జబ్ హమ్ లడ్ రహే థే, జబ్ హమ్ జిద్దోజహద్ కర్ రహే థే, కయీ బార్ మే తాండూర్ మే ఆయా, మేరే తక్రీర్ భీ కయీ బార్ హువా. ఉన్ దినో మే కహ రహా థా తెలంగాణా కే జంగ్ మే ఇన్సాఫ్ హే, నేకీ హే. అగర్ హమారే జంగ్ మే ఇన్సాఫ్ హే తో అల్లాహ్ కే ఘర్ మే దేర్ హే లేకిన్ అంధేర్ నహీ హే. ఆజ్ అల్లాహ్ కా కరమ్ హువా, హమ్కో తెలంగాణా హాసిల్ హువా. ఔర్ అల్లాహ్ కే కరమ్ సే హీ తెలంగాణ కాఫీ తరక్కీ కర్ రహీ హే. కిస్ కిస్ తరీకే కా బిజ్లీ సప్లై హే, పీనే కా పానీ కా ఇంతజామ్ కిస్ తరహ సే హే, ఔర్ క్యా క్యా హువా ఆప్కే ఆంఖోన్ కే సామ్నే హే. హమారే మైనార్టీ బచ్చోన్ కే లియే ఔర్ ఖవాతిన్ కే లియే బెహతరీన్ రెసిడెన్షియల్ స్కూల్స్ బనాయ్. యహాన్ తాండూర్ మే భీ హమ్నే కోలా, బెహతరీన్ తాలీమ్ ఉన్ లోగోన్ కో మిల్ రహా హే, ఔర్ ఉన్కో జూనియర్ కాలేజ్ మే భీ తబ్దీల్ కియా, ఆగే చల్ కే ఉన్కో డిగ్రీ కాలేజ్ బనానే కా మన్సూబా భీ తయార్ హే. మే ఆప్ లోగోన్ సే ఏక్ హీ గుజారిష్ కర్తా హూం, కాంగ్రెస్ నే ఆప్కో హమేషా బీజేపీ కా డర్ బతాతే హుయే ఆప్కో ఓట్ బ్యాంక్ కే శకల్ మే ఇస్తేమాల్ కియా. హమ్సే పహలే బీఆర్ఎస్ సర్కార్ సే పహలే 10 సాల్ యహాన్ రియాసత్ మే కాంగ్రెస్ కా హుకూమత్ థా. అక్లియతీ బెహబూదీ కే లియే, మైనార్టీ డెవలప్మెంట్ కే లియే ఉన్కే 10 సాలో మే ఉన్హోనే జో రకమ్ ఖర్చ్ కియా హే వో సిర్ఫ్ 2000 కరోడ్ హే. హమారే 10 సాల్ హమారే సర్కార్ కే సమయ మే హమ్ లోగ్ 12000 కరోడ్ రూపే ఖర్చ్ కరే. ఇన్షాల్లా ఆప్ లోగోన్ కే దువా సే ఆగే చల్ కర్ ఔర్ భీ ఇస్మే ఇజాఫా హోగా. జోకే హమ్ సమజ్తే హే ఆప్ లోగ్ ఔర్ ఏక్ బాత్ భీ గౌర్ కర్ సక్తే హే, కాంగ్రెస్ కే జమానే మే కదమ్ కదమ్ పర్ దంగే ఫసాద్ గడబడ్ హోతా థా, కర్ఫ్యూ లగ్తా థా. ఆజ్ హమారే 10 సాల్ కే దౌర్ మే ఏక్ బార్ భీ కర్ఫ్యూ నహీ లగా, ఏక్ బార్ భీ కోయి దంగా ఫసాద్ నహీ హువా. జోకే హమ్ హిందూ ఔర్ ముసల్మానో కో హమారే 2 ఆంక్ సమజ్ కే చల్తే హే. మే ఆప్ లోగోన్ కో వాయిదా కర్తా హూం, జబ్ తక్ కేసీఆర్ జిందా రహేగా ఏ తెలంగాణ రియాసత్ సెక్యులర్ రియాసత్ ఈ బన్కే రహేగా. ఇన్షాల్లా హమారే గంగా జమునా తహజీబ్ బర్కరార్ రహేగా. పహలే జమానే సే భీ హమ్ సారే హిందుస్తాన్ కే లియే ఏక్ మిసాల్ బన్కే రహే, ఇన్షాల్లా ఆజ్ భీ ఆగే భీ రహేంగే. మే ఆప్ లోగోన్ సే బార్ బార్ కోషిష్ కర్తా హూం, కుచ్ హీ సమయ మే మన్షాయే వక్ఫ్ దేఖ్ కే కుచ్ వఫ్ కే జమీన్ యా మన్షా అచ్చా చీజోన్ కే లియే హే, ఇండస్ట్రీ బనానే కే లియే హే, మైనారిటీస్ కే లియే స్పెషల్ ఐటీ పార్క్ బనానే కా భీ హమ్ సోచ్ రహే హే. బెహతరీన్ కామ్ ఆగే హో సక్తా హే. తెలంగాణా మే హర్ కోయి బరాబర్ రహనా చాహియే, హర్ షహరీ కే చెహరే పర్ ముస్కాన్ హోనా చాహియే. ఔర్ హమ్ సమజ్తే హే జో జిస్ తరీకే సే తెలంగాణా మే బఢ్ రహా హే ఉసీ తరహ సే హమారే ముసల్మాన్ భీ బఢే, ఔర్ హర్ ముసల్మాన్ కే చెహరే పే నూర్ ఆ జాయే ఔర్ యే నూరానా తెలంగాణా బన్ జాయే. యే హమ్ చాహతే హే, హమ్ దిల్ సే చాహతే హే, మీఠీ మీఠీ బాతో సే నహీ, దిల్ సే చాహతే హే, దిల్ సే కర్తే హే, సభీ కో ఏక్ దర్జే మే దేఖ్తే జాతే హే. ఆప్ లోగ్ బఖూబ్ జాంతే ఈద్ కైసా మనాతే హమ్ లోగ్, జైసా దివాలీ మనాతే వైసే హీ రంజాన్ మనాతే. ఇఫ్తార్ పార్టీయాన్ దేతే హర్ జగా హర్ కదమ్ పర్ హర్ అసెంబ్లీ హల్కే మే ఇజ్జత్ కే సాథ్ హమ్ లోగ్ ఆప్కే సాథ్ పేష్ ఆతే. ఇసిలియే మే ఆప్ తమామ్ లోగోన్ సే గుజారిష్ కర్తా హూం, అప్నా రియాసత్ హే, అప్నా వతన్ హే, ఇస్కో హమ్ లడ్కర్ హాసిల్ కియే, ఇస్కో బిల్కుల్ హర్ లిహాజ్ సే అచ్చే అందాజే మే ఇస్కో ఆగే బఢాయేంగే. ఇసిలియే ఫిర్ ఏక్ బార్ ఆప్ తమామ్ లోగోన్ సే అదబన్ గుజారిష్ కరుంగా కే యహాన్ పే పైలట్ రోహిత్ రెడ్డి సాహబ్ కో జితాయియే,
हर लिहाज से हम आपका देखभाल करेंगे, इतना कहते जो कि कभी भी लोग कुछ चाहते हैं, बिल्कुल चाहते हैं, लेकिन लोगों का चाहने ना चाहने से कुछ नहीं होता। मुद्दा ही लाख बुरा चाहे तो क्या होता, वही होता जो मंजूर है खुदा होता है। इतना कहते हुए मैं आपसे रुखसत होता हूँ। सोदर लारा మీరు చాలా భారీ సంఖ్యలో వచ్చారు, ఇంకా చాలా విషయాలు నేను చెప్పడానికి, ముఖ్యమైన విషయాలు నేను చెప్పాను, ఇంకా నేను నాలుగు సభలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారంటేనే తాండూరులో గులాబీ జెండా ఎగిరిపోయింది గ్యారంటీ, రోహిత్ రెడ్డి గెలిచిపోయిందని చెప్పి ఇలా తెలిసిపోతా ఉంది. ఇది 30వ తేదీ వరకు ఇట్లే కాపాడే ఉత్సాహాన్ని మీరు రోహిత్ రెడ్డి గారికి భారీ మెజార్టీతోని గెలిపించండి. మీకు భారీ అభివృద్ధి పనులు చేసే బాధ్యత నాది అని తెలియజేస్తూ మీ అందరిని నేను ఒక మాట కోరుతా ఉన్నా. మన ఇండియాలో ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో ఎంత పరిణతి రావన్నా అంత రాలేదు. ఎక్కడెక్కడైతే వచ్చిందో ఆ దేశాలు చాలా ముందుకు పోతూ ఉన్నాయి. మన దగ్గర ఎలక్షన్ అంటే ఆగమాగం లొల్లి బొబ్బ పిడబొబ్బలు ఆరోపణలు చాలా గందరగోళంగా ఉంటుంది. ప్రజాస్వామ్య పరిణతి పెరిగిన దేశాలలో చాలా చక్కగా పాలసీల మీదనే నిర్ణయాలు తీసుకుంటారు, ఓట్లు వేస్తారు. మన దగ్గర కూడా ఆ పరిస్థితులు రావాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఎలక్షన్ వస్తే ఏం జరుగుతుంది? ఎలక్షన్ వస్తే పార్టీకి ఒక మనిషి నిలబడతారు. బీఆర్ఎస్ తరఫున మిత్రులు రోహిత్ రెడ్డి గారు ఉన్నారు, సరే కాంగ్రెస్కి ఎవరో ఒక ఆయన ఉంటాడు, మరి బీజేపీ నుండో ఇంకోటి నుండో ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఇండిపెండెంట్ కూడా ఒకడో అరణ ఉండవచ్చు. తప్పకుండా మీరు అభ్యర్థుల గురించి ఆలోచన చేయాలి. నియోజకవర్గం గురించి అభ్యర్థి కమిట్మెంటు, ఆయన ఎటువంటి వాడు, ప్రజలకు ఎట్లా పనిచేస్తాడు, ఆయన గుణగణం ఏంది, అది మీరు తప్పకుండా చూడాల్సిందే. కానీ అంతకంటే ముఖ్యంగా ఈ అభ్యర్థుల వెనకాల పార్టీలని, ఆ పార్టీల చరిత్ర కూడా, ఆ పార్టీల నడవడిక, ప్రజల గురించి సమాజం గురించి ఆ పార్టీల దృక్పథం, రైతుల గురించి ఆ పార్టీ దృక్పథాన్ని మీరు గమనించి ఓటు వేస్తే మీకు చాలా లాభం జరుగుద్దని నేను మనవి చేస్తా ఉన్నా. ప్రజల చేతుల్లో ప్రజాస్వామ్యంలో ఉండే వజ్రాయుధం మీ ఓటు. ఆ ఓటు మన తలరాతను మారుస్తుంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేస్తే వచ్చే 5 సంవత్సరాలు మంచి పరిపాలన ఉంటుంది, మంచి ఎమ్మెల్యే ఉంటాడు, అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. అందుకోసం మీరు నేను చెప్పే 4 మాటలు మీ గ్రామాలలో, మీ తాండాలలో మీరు చర్చ జరిపి నిర్ణయం తీసుకోవాలని మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ చరిత్ర, బీఆర్ఎస్ పుట్టిందే మీ కళ్ళ ముందర. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. బ్రహ్మాండంగా 15 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తదనంతరం మీ ఆశీస్సులతోని గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం. ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఏం జరిగింది, అంతకుముందు 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఏం జరిగింది మీరు పోల్చి చూడాలని నేను కోరుతా ఉన్నా. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్. జబర్దస్తిగా తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపితే 58 ఏళ్ళు మనం చాలా బాధలు పడ్డాం. కనీసం మంచినీళ్ళు కూడా ఇయ్యలే. మీ తాండూరు ప్రజలు కాగ్నా నది, కాక్రవెన్ నది దగ్గర గుంతలు తీసి వడగట్టుకొని నీళ్ళు తాగేది కాంగ్రెస్ రాజ్యంలో. అవి మీరు మర్చిపోయినా నేను అనుకుంటలేను. కానీ ఈరోజు మిషన్ భగీరథ పథకంతో ప్రతి తాండాలో, ప్రతి చిన్న ఊర్లో కూడా బ్రహ్మాండంగా పరిశుభ్రమైన మంచినీళ్ళు మీకు ప్రతిరోజు ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది. మీ అందరిని కూడా నేను కోరేది, ఈ విషయాలు ఒక్కొక్క విషయాన్ని మీరు విడమర్చి చూస్తే మీకు పూర్తి బాగా అర్థమవుతుంది. మంచినీళ్ళు కూడా ఇయ్యలే 50 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో. మరి ఇంత స్వల్పకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో మారుమూల పల్లెకు, మారుమూల తాండాలకు కూడా బ్రహ్మాండంగా నీళ్ళు తెచ్చిచ్చింది. అంతేకాదు, తెలంగాణ వచ్చిన తర్వాత చాలా బాధలుండే, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేదు, ప్రజలంతా బతకబోడు, చాలా పెద్ద బాధ. కరెంటు అర్ధరాత్రి పెట్టబోయి ఈ నియోజకవర్గంలోని తాండూరులోనే 30-40 మంది రైతులు షాక్ కొట్టి పాములు గారు చచ్చిపోయినారు.
మీ అందరూ కూడా తెలుసు ఆ విషయం. మీ అందరిని నేను కోరేది ఇవన్నీ మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీ నిర్ణయం మంచిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనేది బాగా ఆలోచించి ఆర్థిక నిపుణులతో చర్చించి ఒక లైన్ తయారు చేసుకున్నాం. ఆ లైన్లో తెలంగాణ వచ్చేనాటికి తెలంగాణ బిడ్డలు చెట్టుకోడు గుట్టకోడు ఉంటే మనం కాబట్టి పేదల సంక్షేమాన్ని ముందుగా తీసుకున్నాం. మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం 200 రూపాయల పెన్షన్ ఉండే, ఇవాళ పెన్షన్ 2000 రూపాయలు ఉంది. అట్లానే అనేక కార్యక్రమాలు కంటి వెలుగు ప్రోగ్రాంతో అద్దాలు ఇవ్వడం కానీ, అమ్మఒడి వాహనాలు పెట్టడం కానీ, అమ్మాయిలు ప్రసవిస్తే వాళ్ళని అమ్మఒడి వాహనంలో తీసుకెళ్లి పైసా ఖర్చు లేకుండా మళ్ళీ ఇంటి దగ్గర దింపడం కానీ, కేసీఆర్ కిట్లు ఇవ్వడం కానీ, ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయలు ఇవ్వడం కానీ, ఇట్లా అనేక కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కానీ, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి, ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు. దాని తర్వాత రైతాంగం, వ్యవసాయం బాగుంటే రైతులు చల్లగా ఉంటే దేశం కూడా బాగుంటుంది. ఆ ఉద్దేశంతో రైతుల గురించి మంచి ప్రోగ్రాంలు తీసుకున్నాం. ప్రాజెక్టుల కింద నీళ్లు పారితే అన్ని రాష్ట్రాలలో పన్నులు ఉంటాయి కానీ తెలంగాణలో పన్నులు లేవు, నీళ్ల ట్యాక్స్ తీసేసినాం. 24 గంటలు ట్రాన్స్ఫార్మర్ కాలకుండా మోటార్ కాలకుండా ఉండేటువంటి మంచి విద్యుత్, మేలైనటువంటి విద్యుత్ 24 గంటలు ఫ్రీ కరెంటు మీకు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు బంధు, జీవితంలో ఎవడు కూడా ఊహించలే, రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్, పుట్టించిందే బీఆర్ఎస్ పార్టీ, మీ అందరికి కూడా తెలుసు ఆ విషయం. రైతు బంధు పథకాన్ని ఇస్తూ ఉన్నాం. ఎవరన్నా రైతు అదృష్టం బాగలేక చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వాళ్ళ దినవారం లోపలనే పంపిస్తూ ఉన్నాం. మీరు పండించే వడ్లన్నీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రహ్మాండంగా ప్రభుత్వమే కొంటా ఉన్నది మీకు మద్దతు ధర ఇచ్చి. దానికి కొంత నష్టం వస్తుంది ప్రభుత్వానికి, అయినా పర్వాలేదు, రైతులు బాగుండాలని ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొంటా ఉంది. ఆ డబ్బులు కూడా మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతున్న సత్యాలే. ఈరోజు ఇది కాకుండా ఇంకా మంచిగా రోడ్లు ఎట్ల తయారైనాయి, చెక్ డ్యామ్లు ఎట్ల కట్టుకున్నాం, మైనర్ ఇరిగేషన్ కింద ఎన్ని చెరువులు మంచిగా చేసుకున్నాం, దాంతో భూగర్భ జలాలు ఎంత పెరిగినాయి, మునుపటికి ఇప్పటికున్న తేడా ఏందో మీరు గమనిస్తూ ఉన్నారు, మీ కళ్ళ ముందే ఉన్నది. నేను ఎక్కడో అమెరికా కథ చెప్తలేను, మీ తాండూరు కథనే చెప్తా ఉన్నాను, మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, స్పష్టంగా చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షుడు, ఆయన చెప్తున్నాడు కేసీఆర్కి ఏం పని లేదు, ప్రజలు కట్టే పనులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని చెప్తున్నాడు. రైతు బంధు దుబారానండి,